एन भारतीदेव गार रचित इंद्रधनस्सु फुल नावल को स्वागत भारतीदेव गार नावल्लो भार्याभर्तल अन्योन्यम अन्नदानि इतिवृत्तंगा तीसुकुनी नावल राशारु भार्याभर्तलु एला उंडाली अन्नदि आवड़ संदर्भं वच्चिनप्पुडल्ला तन माटलो मनकि कोटबल कोट्स गा चेप्तू वेल्लारु सो मनं एक्कड एदि मिस् काकुंडा కథలోకి వెళ్ళిపోయి అవేంటో తెలుసుకుందామా. కథలోకి వెళ్ళిపోదాం. రవిచంద్ర ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉన్నాడే కానీ అతడి మనసంతా వికలంగా ఉండటంతో ఎదురుగా సంతకాలు పెట్టవలసిన కాగితాలు గుట్టలుగా పడి ఉన్నా ఒక్క ఫైలు కూడా చూడకుండా కూర్చున్నాడు. పైన సీలింగ్ ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతున్నా అతనికి ఆ గదిలో గాలి ఆడనట్టుగా చికాక్గా ఉంది. ఆఫీస్ రూమ్లోకి ఎవరిని రావద్దన్నాడు. అతన్ని కోపంతో చూడటం ఆఫీసు సిబ్బందికి అదే మొదటిసారి కావటంతో అతడి గది వైపు చూడటానికి కూడా ఎవరికీ ధైర్యం చాలక స్టాఫ్ అంతా మౌనంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రవిచంద్ర ఫ్యాక్టరీకి యజమాని అయినా అహం అస్సలు లేకుండా అందరితోనూ తను ఒకటిగా కలిసిపోయి ఎప్పుడు చిరునవ్వుతో సరదాగా కనిపిస్తాడు. ఆఫీస్ సిబ్బందికి అతనంటే గౌరవంతో పాటు ఎంతో భయం కూడా ఉంది. రవిచంద్ర కర్తవ్య నిర్వహణలో ఎంత చండసాసునిలా ఉంటాడో సిబ్బంది బాగోగులు వాళ్ళ సమస్యల పట్ల అంత ఉదారంగా దయాశీలుగానూ ఉంటాడు. అందరూ అతని దేవుళ్లా కొలుస్తారు. ఏ టైంలో చూసినా అతని పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేస్తూ ఉంటుంది. అతని మాటలు ఎదుటివారిని అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. అది అతని ప్రత్యేకత. ఆ రోజు టైం అతి భారంగా గడిచింది. సాయంత్రం 5 గంటలైంది. స్టాఫ్ ఒక్కొక్కరే బయటికి వెళుతున్నారు. ప్యూన్ రామయ్య గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నాడు. బెల్ మోగింది. రామయ్య భయంగా రవిచంద్ర ముందు నిల్చున్నాడు. నేను బయటికి వెళ్తున్నాను, వచ్చే వరకు నువ్వు ఇక్కడుండు అంటూ కుర్చీలోంచి లేచాడు రవిచంద్ర. అలాగే అయ్యగారు అన్నాడు రామయ్య వినయంగా. రవిచంద్ర ఆ గదిలో నుంచి బయటకు వచ్చి కారులో కూర్చున్నాడు. 10 నిమిషాల్లో అతని కారు బీచ్ ముందు ఆగింది. ఒంటరిగా కలుసుకుని మాట్లాడుకోవడానికి వచ్చిన ప్రేయసీ ప్రియులతో పగలంతా విధి నిర్వహణలో అలసిపోయి విశ్రాంతి కోసం వచ్చిన వారితో చిన్నపిల్లల కేరింతలతో ఐస్ క్రీమ్ శనక్కాయలు అమ్మే వాళ్ళ అరుపులతో రామకృష్ణ బీచ్ అందంగా సందడిగా ఉంది. ఆ హడావుడికి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉన్న చోట ఒంటరిగా కూర్చున్నాడు రవిచంద్ర. ఒడ్డుకు చేరాలన్న కాంక్షతో కెరటాలు ఉవ్వెత్తున ఎగిరిపడుతున్నాయి. రోజంతా తన కిరణాలతో జగతిని వెలిగించిన సూర్యుడు విశ్రాంతి కోసం పశ్చిమాద్రికి చేరుకున్నాడు. పశ్చిమాకాశం మంకెర పువ్వుల అందంగా ఉంది. రాబోతున్న నెలరాజుకు స్వాగతం పలుకుతూ తను వెళ్లటానికి చీకటి మేలుముసుకును సవరించుకుంటుంది సంధ్యాదేవి. ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం రవిచంద్ర మనస్సుకు ప్రశాంతతనివ్వలేకపోయింది. ఆలోచనలతో అతని తల బద్దలైపోతోంది. మనసు వాయుగుండం పడిన బంగాళాఖాతంలా ఉంది. తన పక్కన ఎవరో నిల్చున్నట్టు అనిపించింది. భుజం మీదుగా తలతిప్పి చూశాడు రవిచంద్ర. ఎదురుగా శ్రీప్రియ నిల్చుంది. ఏమిటిలా వచ్చారు? ఆశ్చర్యంగా కళ్ళు విరపార్చుకుని తన అతని వైపు చూస్తూ అడిగింది. ఏ, ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? నేను ఇక్కడికి రాకూడదా? రాకూడదని కాదు, వచ్చే తీరిక మీకెక్కడుందా అని. తీరిక అనేది ఎక్కడి నుంచో రాదు, మనం చేసుకుంటే వస్తుంది. శ్రీప్రియ అతనికి ఎదురుగా కూర్చుంది. బీకాం పూర్తి చేశావు, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? ఇంకా చదువుతావా? నాకైతే ఎంకామ్ చదవాలనుంది. అన్నయ్యకు వదినకు ఇష్టం లేదు. నేను నమ్మను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా మీ ఉద్దేశం? నీ మాట మీ అన్నయ్య కాదనడు. నీకు నిజంగా చదవాలి అని ఉంటే ఆయన చెప్పినా నువ్వు వినవు. నీ మొండితనం నాకు తెలియదా అన్నాడు నవ్వుతూ. నువ్వు ఎదుటివాళ్ల మనసులను చదవగలవు అంది శ్రీప్రియ నవ్వుతూ. ఆమె నవ్వుతున్నప్పుడు ఆమె బుగ్గల మీద చిన్న గుంటలు పడతాయి. సంజ వెలుగులో తెల్లటి చీర కట్టుకున్న శ్రీప్రియ పాలరాతి బొమ్మలా మెరిసిపోతోంది. ఆమె కళ్ళు మునికల్య కళ్ళలా నిర్మలంగా ఉన్నాయి. నిజం చెప్పు, నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏదీ చేయాలనుకోవటం లేదు. కొంతకాలం ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. నా దగ్గర పనిచేస్తావా? పిలిచి ఉద్యోగం ఇస్తానంటే కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంది నవ్వుతూ. నేను జోక్గా చెప్పడం లేదు. నేను అంతే, ఈ క్షణంలోనైనా ఉద్యోగం ఇస్తానంటే మీ ఆఫీసుకు పరిగెత్తుకొస్తాను అంది శ్రీప్రియ నవ్వుతూ. నువ్వు ఉద్యోగం చేయడానికి మీ అన్నయ్య ఇష్టపడకపోతే? మీరే చెప్పారుగా మా అన్నయ్య నా మాట కాదనరని. సరే, రేపు ఉదయం 10 గంటల టైంలో ఆఫీస్కి రా. తప్పకుండా, కలిసి వచ్చిన అదృష్టం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు అంది శ్రీప్రియ నవ్వుతూ. రాత్రి 10 గంటలయ్యింది. వెన్నెల విరగబూసిన మల్లెపూల తోటలా ఉంది. మొగలి చెట్ల మధ్య నుంచి నైట్ క్వీన్ పూల మీదుగా తేలి వస్తున్న చల్లని గాలి మనసుకు మత్తురు కలిగిస్తోంది. ఆ బంగళా ఎత్తైన ప్రదేశంలో సముద్రానికి దగ్గరగా కట్టడం వలన బాల్కనీలో కూర్చుంటే వెన్నెలలో ఎగిసిపడే కెరటాల అందం కనిపిస్తోంది.
బంగళా ముందున నందివర్ధన పూల చెట్లు, తెల్ల గులాబీలు విరగపూచి వెన్నెలలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. అత్యంత ఆధునికమైన అన్ని వసతులతో అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆ నీలం రంగు బంగళా ముందున లాకెట్లో ఒంటరిగా కూర్చున్నాడు రవిచంద్ర. అతని చేతివేళ మధ్య సిగరెట్ వెలుగుతోంది. దూరంగా సముద్రపు హోరు తప్ప మరే అలికిడి వినిపించడం లేదు. వెన్నెల కౌగిలిలో ఒదిగిపోయి హొయలుపోతున్న ప్రకృతి అందాలను పరిశీలనగా చూస్తూ మరో గంట అక్కడే కూర్చున్నాడు. ఒంటరిగా కూర్చుని కూర్చుని విసిగెత్తి లేచి బెడ్రూంలోకి వచ్చాడు రవిచంద్ర. టేబుల్ ముందు కూర్చుని దీక్షగా రాసుకుంటోంది రాధ. తెల్లటి ఆర్గండి చీర మీద నల్లటి పూలున్న చీర కట్టుకుని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. ఒత్తుగా పొడవుగా ఉన్న జడలో ఒక పక్క నుంచి తొంగి చూస్తోంది గులాబీ పువ్వు. నునుపైన చిక్కిళ్ళు, ముత్తు పెట్టుకోవాలనిపించే ఎర్రటి పెదవులు, అందానికి ప్రతిరూపంలా ఉంటుంది రాధ. భార్య అందాన్ని చూస్తుంటే రవిచంద్ర గుండెల్లో మన్మథ బాణాలు గుచ్చుకోవటం మొదలుపెట్టాయి. మనసులోని కోరికలన్నీ ఒక్కసారిగా పడగ విప్పి బుసలు కొట్టాయి. కోరికతో అతని మనస్సు శరీరం కాలిపోతున్నాయి. రాధ, అతని గొంతు మృదువుగా పలికింది. ఆ పిలుపు రాధకు వినిపించలేదు. మరోసారి పిలిచాడు రవిచంద్ర. ఏమిటన్నట్లుగా తలెత్తి చూసింది రాధ. ఈ టైంలో నాకేం కావాలో నీకు తెలియదా అన్నట్టుగా రవిచంద్ర ఆమె వైపు ఆరాధనగా చూశాడు. రాసుకునేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పానండి అంది రాధ విసుగ్గా. ఆ మాటతో రవిచంద్రలోని ఆవేశం పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్టుగా చల్లారిపోయింది. ఒక్క నిమిషం కూడా రాధకెదురుగా నిలబడలేక బాల్కనీలోకొచ్చి ఈజీ చైర్లో కూర్చున్నాడు. వైవాహిక జీవితాన్ని గురించి ఎన్ని కళలు కన్నాను, ఎందుకు ఇలా జరిగింది? నేను చిన్న విషయాలను భూతత్వంలో నుంచి చూస్తూ భయపడుతున్నానా? ప్రతిరోజు సాయంత్రం సినిమాకో షికారుకో రాధతో కలిసి వెళ్ళాలనుకుంటాను. ఎవరింటికైనా డిన్నర్కి వెళ్ళినా లంచ్కి వెళ్ళినా రాధతో వెళ్ళాలనుకుంటాను. ఇలాంటి చిన్న కోరికలు కూడా నాకు తీరని కోరికలే. అలా అనుకోగానే అతని ఆలోచనలు గతం వైపు మళ్ళాయి. రవిచంద్ర చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. 3 సంవత్సరాల వయసున్న కొడుకుతో, పుట్టెడు దిగులుతో పుట్టింటికొచ్చింది అరుంధతి. అరుంధతి అన్నయ్య రామారావు గారు, ఆయన భార్య జయ, భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆలుమగల అనుబంధానికి ప్రతిరూపంలా ఉంటారు. పెళ్ళైన 10 సంవత్సరాలైనా వాళ్లకు పిల్లలు లేరు. జయ మొక్కని దేవుడు, చెయ్యని వ్రతమూ లేదు. భర్తను పోగొట్టుకుని పుట్టింటికొచ్చిన అరుంధతిని ఎంతో ఆప్యాయంగా ఆదరించింది జయ. పిల్లలు లేని జయ రవిచంద్రుడు ప్రేమగా చూసుకునేది. రవిచంద్రకు 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి జయ ఒక పాపకు తల్లయింది. ఆమె పూజలు ఫలించాయి. చాలా రోజుల తర్వాత కాన్పు రావటం వల్ల కాన్పు ప్రమాదమయ్యి ఆపరేషన్ చేసి అతి ప్రయత్నం మీద తల్లిని బిడ్డను బతికించారు డాక్టర్లు. మరోసారి తల్లయ్యే అదృష్టానికి దూరమైంది జయ. రవిచంద్ర తన ఇంటికి వచ్చిన వేళా విశేషం మూలంగానే తను మాతృత్వాన్ని పొందానన్న నమ్మకంతో కన్నకూతురు కంటే కూడా ప్రేమగా చూసేది జయ రవిచంద్రను. రవిచంద్రకు స్నానం చేయించడం, అతనికి టిఫిన్ తినిపించి కారులో కాన్వెంట్కి తీసుకెళ్లటం, తీసుకురావటం జయ చేసేది. పాప పనులన్నీ అరుంధతి చూసేది. రాత్రిలు కూడా పాప అరుంధతి దగ్గరే పడుకునేది. కృష్ణ భక్తురాలైన అరుంధతి పాపను ముద్దుగా రాధ అని పిలిచేది. చివరకు పాపకు ఆ పేరే స్థిరపడిపోయింది. అరుంధతికి భర్త తరపు నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి వచ్చింది. రామారావు గారికి సొంత ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీకి ఇంకో పార్ట్నర్ జగన్నాథం గారు. ఆయన తన వాటాను అమ్ముకుని ఫారిన్లో ఉన్న కూతురు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అరుంధతి భర్త తరఫున వచ్చిన డబ్బుతో ఆ వాటాను రవిచంద్ర పేరుతో కొన్నారు రామారావు గారు. రాధ పుట్టిన దగ్గర నుంచి రామారావు గారు పట్టిందల్లా బంగారం అయింది. ఆ ఇండస్ట్రీ మీద వచ్చిన లాభాలతో సొంత ఫ్యాక్టరీ కట్టించారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. రవిచంద్ర కాలేజీ చదువుకు వచ్చేసరికి గుండెపోటుతో హఠాత్తుగా అరుంధతి చనిపోయింది. తల్లిని పోగొట్టుకుని విలపిస్తున్న రవిచంద్రుడు ఓదారుస్తూ గుండెల్లో దాచుకున్నారు రామచంద్రరావు గారు. మేనమామాటే రవిచంద్రకు కూడా ఎంతో గౌరవం. ఆయన మాటకు ఎదురు చెప్పే అలవాటు లేదు. రవిచంద్రకు మేనమామ ప్రేమలో పెరిగిన రవిచంద్ర వయసుకు మీరి ఎదిగాడు. 6 అడుగుల ఎత్తు ఎత్తుకు దగ్గర లావుతో అందంగా హుందాగా ఆకర్షణీయంగా ఎదిగాడు. రవిచంద్ర ఎంకామ్ పూర్తి చేయగానే ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ రవిచంద్రకు అప్పగించి ఇండస్ట్రీ విషయాలు మాత్రం రామారావు గారు చూసుకుంటున్నారు. రవిచంద్ర చిన్నతనం నుంచి రాధంటే పంచ ప్రాణాలు. వయసు రాకముందు ఆమెతో ఆడుకుంటే వయసు వచ్చిన తర్వాత చిన్ననాటి అభిమానం ప్రేమగా మారింది. రాధతో గడపబోయే దాంపత్య జీవితాన్ని గురించి ఊహించుకుంటూ ఎన్నో తియ్యటి కళలు కనేవాడు. ఆమె అతనికి ప్రపంచంలోకెల్లా అతి ప్రియమైన వస్తువు. వయసు తెచ్చిన మార్పులతో బంగారు బొమ్మలా మెరుస్తున్న రాధ నుంచి 1 గంట కూడా దూరంగా ఉండలేకపోయేవాడు.
రవిచంద్ర మనసు చాలా సున్నితం. రాధ ఏ విషయాన్నైనా చాలా తేలిగ్గా తీసుకుంటుంది. వాళ్ళిద్దరివి భిన్నాభిప్రాయాలు. ఒక్క విషయంలో కూడా వాళ్ళ అభిప్రాయాలు ఏకీభవించవు. చిన్నతనం నుంచి అధికారాపంతో పెరగటం మూలంగా పెంకితనం, అందరూ తన మాటే వినాలన్న పంతం ఎక్కువ. రాధలో ఆమెకు కాబోయే భర్తను గురించి ఆలోచించుకుంటూ తీయని కలలు కనే తీరిక లేదు. ఉదయం 8 గంటలకు నిద్రలేచి హడావుడిగా కార్యక్రమాలన్నీ ముగించుకుని కాలేజీకి వెళుతుంది. మళ్ళీ సాయంత్రం కాలేజీ దగ్గర నుంచి స్నేహితురాలతో సినిమాలకు షికారులకు తిరగటంతో ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది ప్రతిరోజు. రాధకు చిన్నతనం నుంచి సాహిత్యాభిలాష ఎక్కువ. బిఏ చదివేటప్పుడు కాలేజీకి మ్యాగజైన్కు చిన్న కథ రాసింది. ఆ కథ చదివిన రాధ స్నేహితులంతా ఆ కథ ఎంతో బాగుందని మెచ్చుకుంటూ రాధను పొగడ్తలతో ముంచెత్తారు. అప్పటి నుంచి రాధలో తను రచయిత్రిగా పేరు సంపాదించాలన్న కాంక్ష మొదలైంది. రాధ బిఏ డిగ్రీ తీసుకునేటప్పటికీ ఆమె రచనలు 25 దాకా వివిధ వారమాసపత్రికలలో అచ్చయ్యాయి. మనిషిలో కాంక్ష అన్నది మొదలవ్వకుండానే ఉండాలి. మొదలైతే అది జ్వాలలా మనసులో రగులుతూనే ఉంటుంది. కథలు రాయటం మానేసి నవలలు రాయటం మొదలుపెట్టింది. అవి సీరియల్స్గా వచ్చాయి. దాంతో రాధ ఆంధ్రుల అభిమాన రచయిత్రి అయిపోయింది. ఆమె రాయనన్న బలవంతంగా ఆమె చేత రాయిస్తున్నారు. ఆమె అభిమానులు ఆమె రచనలు సినిమాలుగా రూపాంతరం చెంది నిర్మాతలకు కనకవర్షాన్ని కురిపించాయి. రాధకు రవిచంద్రకు అత్యంత వైభవంగా పెళ్లి వేడుకలు చూసిన వాళ్ళు ఆ వేడుకలను మర్చిపోరనంత గొప్పగా వాళ్ళ పెళ్లి జరిపించారు. రామారావు గారు 3 నిద్రలు, అత్తవారిళ్ళు, ఆడపడుచుల సాధింపులు ఇలాంటివేవి లేకపోవడంతో పెళ్ళైన రాధ దైనంత కార్యక్రమంలో ఎలాంటి మార్పు లేదు. తనకు పెళ్ళయిందని, తన మీదే కొన్ని విషయాల్లో ఆధారపడి ఉన్న భర్త ఉన్నాడని, అతనికి భారీగా అతని అవసరాలు చూడాల్సిన బాధ్యత తనకుంది అని విషయమే గుర్తులేనట్టుగా ప్రవర్తిస్తుంది రాధ. చిన్నతనం క్రొత్త. కొంతకాలం పూటే ఇల్లాలిగా తన బాధ్యతలేమిటో తనే తెలుసుకుంటుందని, ప్రతి విషయంలోనూ తనే సర్దుకుపోవటం అలవాటు చేసుకున్నాడు రవిచంద్ర. రవిచంద్ర మనసులో ఎన్నో కోరికలు. ఉదయం తను నిద్రలేవగానే కళ్ళ ముందు చిరునవ్వుతో తను రాధ కనిపించాలి. బ్రష్ మీద పేస్ట్ వేసి తనకు అందించాలి. రాధ తనకు స్నానం చేస్తుంటే తన చిలిపి చేష్టలతో ఆమెను అల్లరి పెట్టాలి. ఆమె టిఫిన్ తినిపిస్తుంటే కొంచెం కొంటె చూపులతో ఆమె అందాలని కళ్ళతోనే తాగేయాలి. తను ఆఫీస్కి వెళ్ళబోతూ తను మామూలుగా ఆమె కౌగిలిలో బంధించి తనివి తీరా ముద్దు పెట్టుకుని వెళ్ళాలి. మళ్ళీ తను ఇంటికి వచ్చేసరికి రాధ తన కోసం ఎదురు చూస్తూ చిరునవ్వుతో కనిపించాలి. ఆమె చిరునవ్వు చూస్తూ తను పడిన శ్రమంతా మరిచిపోవాలి. ప్రతి రాత్రి మధురమైన అనుభూతుల్ని పంచుకుంటూ జీవితాన్ని స్వర్గదుల్యం చేసుకోవాలి. ఇవి రవిచంద్ర మనసులోని కోరికలు. రాధ చాలా చురుకైనది, తెలివైనది. ఆమెలో భావ ఉద్రేకణ రచనాశక్తి ఎంతో ఉంది. వాటికి తగిన సమయం, సరైన స్పందన, ప్రేరణ అన్ని పుష్కలంగా ఉండటంతో అంతులేని భావాల్ని కవితలుగా రచనలుగా అల్లేది. డబ్బు కోసం కాకపోయినా ఆంధ్రుల అభిమాన రచయిత్రిగా తన స్థానాన్ని నిలబెట్టుకోవటానికి ఆమె అహర్నిశలు కృషి చేస్తుంది. సినిమాలకు షికారులకు తిరగాలన్న సరదా ఉన్నా, తనకు తాను కల్పించుకున్న వ్యాపకంలో తీరిక ఎన్నో సరదాలకు మరెన్నో కోరికలకు స్వస్తి చెప్పింది. తన రచనా వ్యాసంగంలో పగలు రాత్రి మునిగి తేరుతుంది. రవిచంద్ర తన ప్రవర్తనకు బాధపడుతున్నాడన్న విషయం కూడా ఆమెకు తెలియదు. ఆ రాత్రి ఫారిన్ నుంచి కస్టమర్స్ రావడంతో వాళ్ళ కోసం హోటల్లో రూమ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి డిన్నర్ ఇచ్చి రవిచంద్ర ఇంటికి చేరుకునేసరికి రాత్రి 12 గంటలైంది. అందువల్ల ఉదయం 9 గంటలైనా అతనికి వెలుగు రాలేదు. ఉదయ బాలభానుడి నుడివెచ్చని కారణాలు కిరణాలు కిటికీలో నుంచి వెచ్చగా ముఖాన్ని తాకటంతో బద్ధకంగా కళ్ళు తెరిచిన రవిచంద్ర అలవాటుగా పక్కకి తిరిగి చూశాడు. డబుల్ కాట్ మీద తన పక్కన రాధ కనిపించలేదు. నిద్రలేవగానే బెడ్ కాఫీ తాగటం అతని అలవాటు. రోజూ అతను లేవగానే పనిమనిషి సీతాలు కాఫీ కప్పు అందించి వెళుతుంది. టైం అయింది, త్వరగా లేవండి అంటూ ప్రేమగా రాధ తనను నిద్రలేపారని, తన కళ్ళు తెరిచి ఆమె గుండెల మీదకి లాక్కుంటే వద్దండి అంటూ గారాబం చేస్తూనే తన చేతుల మధ్య ఒదిగిపోయి తన కోరిక తీర్చాలని, తనకు కావలసినవన్నీ ఆమె స్వయంగా చూడాలని ప్రతిరోజు ఊహించుకుంటాడు రవిచంద్ర. కానీ ఎప్పుడూ అతని ఊహలకు తగినట్టుగా జరగదు. తన కళలు నిజం కాబోయే మధురక్షణాల కోసం ఎదురు చూస్తూ నిర్లిప్తగా రోజులు గడుపుతున్నాడు. బాబుగారు కాఫీ అంటూ సీతాలు లోపలికొచ్చి కాఫీ కప్పు అందించింది. సీతాలు, రాధ ఏం చేస్తోంది? అమ్మాయి గారు స్నేహితురాలితో కలిసి బయటికెళ్లారు. ఆమె గారు విజయనగరం నుంచి ఉదయాన్నే వచ్చారు. వారితో కలిసి అమ్మాయి గారు బయటికెళ్లారు అంది రవిచంద్ర. ఖాళీ కప్పు, సీతాలు,
చేతిలోని ట్రేలో పెట్టగానే సీతాలు గదిలో నుంచి బయటికెళ్ళింది. రాధకు నేను గుర్తుండనా? లేక నేనంటే నిర్లక్ష్యమా? అసలు రాధ దృష్టిలో భర్తకున్న విలువేమిటి? సామాన్యంగా ఏ భార్య అయినా భర్త కోసం ఎదురు చూస్తుంది, కానీ నేను నా భార్య ఏ మూడ్లో ఉందో, ఎక్కడికి వెళ్ళిందో, ఎప్పుడొస్తుందో అని ఎదురు చూడాలి. ఎందుకు అలా జరుగుతుంది? ఎక్కడుంది లోపం? రాధను ఎదిరించలేకపోవటం నా బలహీనత. ఇలా ఎంతకాలం? ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఆలోచనలు అతని అంతరంగాన్ని మదిస్తున్నాయి. ఇంతకంటే ఆఫీసే నయమనుకుంటూ, ఇంటికంటే ఆఫీసే నయమనుకుంటూ అలసటగా లేచి బాత్రూం వైపు వెళ్ళాడు. రాధలాంటి అందమైన భార్య దొరకటం తన అదృష్టమని ఎంతో పొంగిపోయాడు రవిచంద్ర. ఆమెను తన హృదయరాణిగా భావించి ప్రేమిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఆమె తన లోకమనుకునే రవిచంద్రకు భార్య ప్రవర్తన మనసునెంతో గాయపరుస్తోంది. పెళ్ళై సంవత్సరం కావస్తున్న ఆమెలో మార్పు లేకపోవడంతో రవిచంద్ర కళలన్నీ కళ్ళలయ్యాయి. అయితే గంభీర హృదయుడు కావటంతో తన మనసులోకి ఎవరిని తొంగి చూడనివ్వడు. ఆ రోజు రవిచంద్ర పెళ్లి రోజు. ఆ రోజు ఎంతో సరదాగా గడపాల్సింది. పార్టీకి ఎంతమందిని ఆహ్వానించేది? ఆ విషయాలను గురించి అతను వారం నుంచి రాధతో చెప్తూనే ఉన్నాడు. రవిచంద్ర చెప్పినప్పుడు ఊ అందే తప్ప ఆ విషయానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు రాధ. పార్టీకి ముఖ్యమైన స్నేహితులను మాత్రం ఆహ్వానించాడు రవిచంద్ర. ఆహ్వానితులు 100 మంది దాకా ఉంటారు. అందరికీ ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ రోజు రవిచంద్ర ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. సాయంత్రం 3 గంటలైంది. రాధ తన అభిమాన బృందంతో తీరికగా హాల్లో కూర్చుని మాట్లాడుతోంది. వాళ్ళంతా కాలేజీలో చదువుకునేవాళ్ళు. విశాఖపట్నం చూడాలని వచ్చారు. రాధ వాళ్ళ అభిమాన రచయిత్రి. వాళ్ళు చూడాల్సిన ప్రదేశాలతో పాటు రాధను చూసి ఆమెతో మాట్లాడటం కూడా ఒక భాగం. ఆహ్వానితులు వచ్చే టైం అవుతుంది. ఎంతసేపటికి వాళ్ళతో కబుర్లాపి యువతలకు రాని రాధ మీద రవిచంద్రకు మొదటిసారిగా చాలా కోపం వచ్చింది. రాధ అమ్మగారు చేకు ఊపిరి సలపనంత పని. వచ్చే అతిథుల కోసం తనే స్వయంగా బాదం హల్వా, జీడిపప్పు పకోడీ, లడ్డూలు తయారు చేసింది. గులాబ్ జామ్, పాసంతి, ఇంకా కొన్ని రకాల స్వీట్స్ బజార్ నుంచి తెప్పించింది. అవన్నీ ప్లేట్లలో సర్దటం, లాన్లో పూల చెట్ల మధ్య టేబుల్స్ కుర్చీలు వేయించడం చేస్తోంది. రామారావు గారు పనివాళ్లతో బంగ్లాను అలంకరింపజేస్తున్నారు. ఇంతమంది ఇంత హైరాణ పడుతున్నా ఆ హడావుడికి కారణమైన రాధ మాత్రం నిశ్చింతగా అభిమానుల పొగడ్తలను అందుకుంటూ కూర్చుంది. తల్లిదండ్రులు రవిచంద్ర ఉదయం నుంచి షాపులన్నీ గాలించి రాధ కోసం గోల్డ్ కలర్ షిఫాన్ సిల్క్ చీర మీద జరీపూల ఎంబ్రాయిడరీ చేసిన చీర కొన్నాడు. ముత్యాలు పొదిగిన ఉంగరం కొన్నాడు. ఆ చీరలో ఆమెను చూడాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. 4:30 అయింది. అభిమానుల్ని కూడా పార్టీకి ఉండమని బలవంతం చేసింది రాధ. టైం 4:30 అయింది. అప్పటికి సీతాలతో రాధను రమ్మని 4 సార్లు కబురు చేశాడు రవిచంద్ర. చివరికి జయ వచ్చి అందరూ వచ్చే టైం అవుతోంది, త్వరగా తయారవ్వని కసురుకోవడంతో అక్కడి నుంచి లేచింది రాధ. వాళ్ళతో మాట్లాడుతున్నాను కదా, ఎందుకు అలా అన్నిసార్లు కబులు చేస్తారు అంది రాధ బెడ్రూమ్లోకి అడుగు పెడుతూనే విసుగ్గా. రవిచంద్రకు కోపం తారాస్థాయికి అందుకున్న ఆ రోజు మొట్టమొదటి పెళ్లి రోజు. ఎంతో సరదాగా గడపాలని ఊహించుకున్న ఆ రోజున ఆమె మనసును గాయపరచడం ఇష్టం లేక తన కోపాన్ని దిగమింగుకుని, సారీ రాధ, అందరూ వచ్చే టైం అవుతోంది, నువ్వు తయారవ్వలేదు, అందుకని కబురు చేశాను, నీకోసం ఈ చీర తెచ్చాను, ఈ గోల్డ్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ చీర కట్టుకో అంటూ ప్యాకెట్లో ఉన్న చీర తీసి ఆమె భుజాల చుట్టూ వేశాడు. పెళ్లి రోజు అంటూ మీరెంతకింత హడావుడి చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. దేశంలో ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు? అసలు ఇలాంటి పార్టీలంటే నాకెంత అసహ్యమో చెప్పలేను. ఒక మగవాడు ఆడది కాపురం చేయడానికి లైసెన్స్ ఇచ్చిన రోజు అని ఈ పెళ్లి రోజు అందరికీ గుర్తు చేస్తుంది అంది చిరాగ్గా ముఖం పెట్టి రాధ. సున్నితమైన రవిచంద్ర మనస్సు ఆ మాటలతో 1000 ముక్కలైంది. తన మనసులోని భావాలని ముఖంలో కనిపించలేకుండా, రాధ, ఈ చీర ఎలా ఉందో చెప్పు, ఈ రంగు కోసం షాపులన్నీ గాలించి తెచ్చాను, ఈ రంగు అంటే నాకు ఇష్టం ఉండదు, ఇప్పుడు ఈ చీర కట్టుకోవాలా అంది తయ్య తన అయిష్టతను ప్రదర్శిస్తూ. నాకు ఇష్టమని తెచ్చాను, నీకు ఇష్టమైన చీర కట్టుకో అంటూ బెడ్రూమ్లో నుంచి బయటకొచ్చాడు. లాన్లో పూల కమ్మలకు బాల్కనీకి చిన్న చిన్న బల్బులు అమర్చారు. పువ్వుల మధ్య వెలుగుతున్న బల్బులతో లాన్ అంతా నక్షత్ర మండలంలా ఉంది. 5 గంటలకు ఆహ్వానితులంతా వచ్చారు. పార్టీ మొదలైంది. ఖరీదైన సూటులో హుందాగా, దర్జాగా, టీవీగా ఉన్న రవిచంద్ర మీదనే ఉన్నాయి కొంతమంది ఆడవాళ్ల చూపులు. టిఫిన్ తింటూ టీ తాగుతూ రవిచంద్ర స్నేహితులు అతని చుట్టూ మూగారు. పార్టీకి వచ్చిన ఆడవాళ్ళంతా విలువైన నగలు, ఖరీదైన చీరలు కట్టుకుని వచ్చిన వాళ్లే. అయినా చాలామంది చూపులు రాధ అదృష్టానికి అసూయ పడుతూనే ఉన్నాయి. రవిచంద్ర స్నేహితులు చదువు, అంతస్తు, ఆస్తి, హోదాతో పాటు
రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులున్న రాధ అతనికి భార్య అయినందుకు అతని అదృష్టానికి మనసారా అభినందించారు. కొంతమంది ఆడవాళ్ళు రాధ అదృష్టానికి ఆనందిస్తే మరికొంతమంది ఆ అదృష్టానికి అసూయపడ్డారు. పార్టీ పూర్తయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేసరికి రాత్రి 10 గంటలైంది. బాగా అలసిపోయిన రాధ భోజనం కూడా చేయకుండా బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది. రవిచంద్ర బెడ్రూంలోకి వచ్చాడు. రాధ ఆదమర్చి నిద్రపోతోంది. పార్టీకి తను తెచ్చిన చీర కట్టుకోలేదు. నీలం రంగు జార్జెట్ చీర కట్టుకుంది. చీర కూడా మార్చుకోకుండా పడుకున్న రాధ వైపు చూస్తూ పడుకున్నాడు. వారం రోజుల నుంచి ఊహించుకున్న ఆ రోజు ఎలాంటి అనుభూతుల్ని ఇవ్వకుండానే గడిచిపోయింది. రవిచంద్రలోని ఆనందం అంతా ఎగిరిపోయింది. ఆ స్థానంలో నిర్లిప్తత, నిర్వేదన చోటు చేసుకున్నాయి. నిద్రపోతున్న రాధను డిస్టర్బ్ చేయడానికి మనసొప్పలేదు. రాధను చూస్తూ అలాగే పడుకున్నాడు. రవిచంద్ర, రాధ, రామారావు గారు, జయ కొసిరి కొసిరి వడ్డిస్తుంటే ముగ్గురు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని భోజనం చేస్తున్నారు. జయను కూడా తనతో కలిసి భోజనం చేయమని రామారావు గారు ప్రతిపూట చెప్తూనే ఉంటారు. అయినా జయ వాళ్లతో కలిసి భోజనం చేయదు. వాళ్ళ ముగ్గురికి తన చేత్తో తను వడ్డిస్తే గాని ఆమెకు తృప్తి ఉండదు. తను కూడా వాళ్లతో కూర్చుంటే వాళ్ళు సరిగ్గా వడ్డించుకోరని ఆమె అనుమానం. రాధ అన్నాన్ని కెలుగుతూ కూర్చుంది. నీకు ఇష్టమైన రొయ్యల వేపుడు ఈ కొంచెం తిను అంటూ డిష్లోని కూర కూతురు ప్లేట్లో వేసింది జయ. కడుపులో తిప్పినట్టు అనిపించింది. లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. రవిచంద్ర కూడా కంగారుగా ప్లేట్లో చేయి కడిగేసుకుని లేచాడు. రామారావు గారు అర్జెంటుగా రమ్మని ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశారు. 10 నిమిషాల్లో డాక్టర్ జ్యోతి రావటం, రాధను పరీక్ష చేసి రాధకు ప్రెగ్నెంట్, 3 నెలలు జరుగుతుంది, కంగ్రాచులేషన్స్ అని చెప్పడం జరిగింది. రామారావు గారి ఆనందానికి అంతే లేదు. పని వాళ్ళందరినీ పిలిచి ఆ వార్త చెప్పి అందరికీ బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. జయాయికి సరే సరే. ఈ హడావుడి చూస్తుంటే రాధకు తగని చిరాకుగాను కోపంగాను కూడా ఉంది. అందుకు కారణం రాధకు అప్పుడే తన తల్లి కావటం ఇష్టం లేదు. తన అభిమాన రచయిత్రి అన్న పేరు నిలుపుకోవాలి. అనుక్షణం ఆమెకు అదే ఆలోచన. రవిచంద్ర రాధను ఒంటరిగా కలుసుకోవాలనుకున్నాడు. రాధ, డాక్టరు అందరూ కలిసి మాట్లాడుకుంటూ కూర్చోవడంతో వీలుకాక ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఆ రోజంతా తన తండ్రి కాబోతున్నానన్న ఆనందం అతన్ని ఒక్కరోజు ఒక్కచోట నిలవనీయలేదు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. సాయంత్రం ఇంటికి వస్తూ మల్లెపూలు కొత్త చీర తీసుకొచ్చాడు రాధ కోసం. రాధ రాగానే రాధ కనిపించలేదు. సీతాల్ని పిలిచి అడిగితే అమ్మాయి గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పింది సీతాలు. రవిచంద్ర మనసులో తెలియని గుబులు. రాధకేం ప్రమాదం జరగలేదు కదా. భగవాన్, నాకు పిల్లలొద్దు, నా రాధ క్షేమంగా ఉంటే చాలు. మనసు కలవరంగా ఉంది. అలసటగా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. ఏమండి, మీరు ఇంకో 6 నెలల్లో తండ్రి కాబోతున్నారు. నునుసుక్కు దంతరుల మధ్య భార్య ఎడమ చేతి మీద భర్త ఎడమ చేతి మీద తలపెట్టుకుని ఆరాధనగా అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. రాధా, నన్ను తండ్రిని చేయబోతున్నావని చెప్పిన ఈ మధురమైన సమయంలో నీకేం కావాలో చెప్పు. రవిచంద్ర చేయి లారనగా రాధ ముంగురులు సవరించి చెక్కిళ్ల మీదుగా ఆమె మెడవింపు నిమురుతోంది. మీ ప్రేమ కావాలి, జీవితాంతం మీ ప్రేమలో నా జీవితం గడిచిపోవాలి. మీ మనసులో నాకు తప్ప కళలో కూడా ఇంకెవరికీ చోటు ఉండకూడదు. నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలియదా. రవిచంద్ర చూపుడు వేలితో పెదవుల మీద సున్నితంగా రాస్తూ అన్నాడు. మీకు బాబంటే ఇష్టమా, పాపంటే ఇష్టమా? నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. రాధ ముఖాన్ని 2 చేతులతో దగ్గరికి తీసుకుని ఆమె నుదుటి మీద బుద్ధి పెట్టుకుంటూ అన్నాడు. అలా కాదు, చెప్పండి, నీలాంటి అందమైన అమ్మాయి కావాలి. నాకు ఆడపిల్లలంటే ఇష్టం ఉండదు అంది రాధ గారంగా. ఎందుకని, ఆడపిల్లనైతే అత్తవారింటికి పంపించాలి. పిచ్చి రాధ, ఆమె కడునప్పల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. బాబుగారు, బాబుగారు అన్న సీతాలు కేకకు ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు రవిచంద్ర. ఇంతసేపు నేను కలగన్నానా? మనసులోని కోరికలు ఇలా కళ అనిపిస్తాయా? రవిచంద్ర పెదవుల మీదకి నిర్లిప్తతో నిండిన చిరునవ్వు ఒక క్షణం మెరిసి మాయమైంది. 2 సార్లు టీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టెళ్ళాను. 2 కప్పుల్లో టీ చల్లారిపోయి అలాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తెచ్చాను. నిద్ర లేపినందుకు రవిచంద్ర ఎక్కడ కేక పెడతాడో అన్న భయంతో సంజాయిషి చెప్తూ టీ కప్పు అందించింది సీతాలు. రాధ రాలేదా అన్నాడు రవిచంద్ర టీ కప్పు అందుకుంటూ. రాలేదు బాబుగారు. సీతాలు వెళ్ళిన తర్వాత బట్టలు మార్చుకుని బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాడు. సముద్రపు హోరు వినిపిస్తోంది. టైము 8 గంటలైంది. రాధ ఇంకా రాలేదు. ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ రాధకేమైందో అన్న భయం అధికమైంది అతనిలో. సిగరెట్ పుట్టించి గుండెల నిండుగా పొగ పీల్చి వదిలాడు. మనసుకు రిలీఫ్నిచ్చింది పొగ. కళ్ళు మూసుకుని పొగ నిండుగా పీల్చి ఆ పొగలోని సుఖాన్ని తన్మయత్వంతో అనుభవిస్తున్న
రవిచంద్రను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రామారావు గారు మాట్లాడకుండా నిల్చున్నారు కొన్ని నిమిషాల పాటు. ఆ తర్వాత నిదానంగా రవి అని పిలిచాడు. రవిచంద్ర ఉలిక్కిపడి కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు. ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఇప్పుడే రవిచంద్రకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. రాధకి ఏమైంది? డాక్టర్ ఏమంది? రాధని ఇంటికి తీసుకొచ్చారా? ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపించాడు రవిచంద్ర. ఆ ప్రశ్నలకు రామారావు గారి ముఖంలో నీలి నీడలు కమ్మాయి. అమ్మయ్య, మామయ్య ఎందుకలా ఉన్నారు? రాధకి ఏమైంది? నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు రవి. నాకు భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పండి. మనకెవరికీ తెలియనియకుండా రాధ డాక్టర్ని కలుసుకుని అబార్షన్ కావడానికి మందులు వాడింది. ఆ సంగతి తెలిసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అబార్షన్ జరిగింది. రాధ జయ హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంకో గంట తర్వాత వస్తారు. చర్రున కోపం పొంగి రవిచంద్ర గభాలన కుర్చీలో నుంచి లేచాడు. అతని తలలో భయంకరమైన తుఫాన్లు చెలరేగుతున్నాయి. మనసులో చెయ్యి పెట్టి కెలికినట్టు అనిపించింది. పుట్టబోయే బిడ్డను గురించి తను కొద్ది నిమిషాల క్రితం ఎంత గొప్పగా ఊహించుకున్నాడు. ఇప్పుడు జరిగింది ఏమిటి? ఏ మనసు ఎటువంటి బాధకు గురవుతుందో నేను ఊహించగలను రవి. నీ మనసు ఎటువంటి బాధకు గురవుతుందో నేను ఊహించగలను రవి. కానీ నేను అనుభవిస్తున్న చిత్రబాధను కూడా నువ్వు అర్థం చేసుకో. రాధ తర్వాత ఇంట్లో పసిపాప నవ్వు వినిపించలేదు. తాతను కాబోతున్నానని తెలిసిన క్షణం ఎంతో పొంగిపోయాను. రాధ ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తుందని అనుకోలేదు రవి. నా కోసం అయినా నువ్వు రాధను క్షమించు. సుళ్ళు తిరుగుతున్న కన్నీటితో అన్నారు రామారావు గారు. మనసులో ఆయనకి ఎంత బాధపడుతున్నారో ఆయన మాటల్లోనే అర్థమవుతోంది. రవిచంద్ర ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ కుర్చీలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు. ఆ రాత్రి రాధ ఇంటికి వచ్చే సమయానికి రవిచంద్ర ఇంట్లో లేకుండా వెళ్ళాడు. ఆ పగలు కూడా ఆమెను తప్పించుకు తిరిగాడు. రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి వచ్చాడు రవిచంద్ర. అతను బెడ్రూంలోకి వచ్చేసరికి రాధ సోఫాలో కూర్చుని చదువుకుంటోంది. ఒంట్లో ఎలా ఉంది? ఎంత మృదువుగా మాట్లాడాలని ప్రయత్నించినా ఆ మాటలు కటువుగా ఏదో మొక్కుబడి తీర్చుకోవడానికి అడిగినట్టుగానే ఉన్నాయి. రాధ ఆ మాటలు విననట్టుగా పుస్తకంలో నుంచి తలెత్తకుండా అలాగే కూర్చుంది. ఒంట్లో బాగుందా? నేను ఎలా ఉంటే మీకే? నా ఆరోగ్యం సంగతి మీకు ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు సంతోషం. ఆమె మాటల్లోని వ్యంగ్యానికి రవిచంద్ర చర్రున ఆమె వైపు చూశాడు. అబార్షన్ చేయించుకుంటాను అని మాట మాత్రంగానైనా నాకు చెప్పావా? పెళ్ళై 4 సంవత్సరాలన్నా నిండలేదు. అప్పుడే పిల్లలా? మై గాడ్, ఆ నరకం భరించలేము. అందుకే అబార్షన్ చేయించుకున్నాను. నోరు లేని జంతువులు పక్షులు కూడా తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. మనిషివై ఉండి నువ్వు చేసిన పనేమిటి? ఏం చేశాను? అడిగింది నిర్లక్ష్యంగా ఆమె. అంతకంటే ఏం చేయాలి? భార్యాభర్తల అనుబంధానికి తీపి గుర్తులు పిల్లలు. ప్రతి ఆడది మాతృత్వాన్ని వరంగా భావిస్తుంది. నువ్వే చేశావు. నీ కడుపులో రూపులు తిత్తుకుంటున్న బిడ్డను ముక్కలు ముక్కలు చేశావు. ఒక విధంగా చెప్పాలంటే కన్నబిడ్డకు కషాయదానిలా హత్య చేశావు. తొలిచూలు బిడ్డను ఎత్తుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత గర్వపడతారో, ఎంత ఆనందిస్తారో, ఆ అనుభూతి ఎంత మధురంగా ఉంటుందో నీకేం తెలుసు? ఇలా చేస్తున్నావని కూడా చెప్పకపోవడంతో నీ ఉద్దేశం? ఆ బిడ్డ మీద నీకే కానీ నాకేమీ అధికారం లేదనుకున్నావా? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేనేదో చెయ్యరాని నేరం చేసినట్టు ఎందుకలా గొంతు చిచ్చుకుని అరుస్తారు? నాకు అప్పుడే తల్లిని కావడం ఇష్టం లేదు. నీకే అనుభూతి అర్థమైంది? మాతృత్వంలోని అనుభూతి అర్థం కావడానికి ప్రతి చిన్న విషయానికి పెద్ద హంగామా చేయటం మీకు ఈ మధ్య అలవాటైంది. భార్య ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునే తీరిక లేదు కానీ ఈ రూల్స్ మాట్లాడితే తీరికుంది. విసురుగా పుస్తకం టీపాయ్ మీద గిరవాటేసి మంచం మీద పడుకుంది. తన మనసును అర్థం చేసుకోలేని రాధతో మాట్లాడలేక సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు రవిచంద్ర. ఆ రోజు రవిచంద్ర స్నేహితుడు తనకు కొడుకు పుట్టిన సందర్భంగా హోటల్ డాల్ఫిన్లో పార్టీ ఏర్పాటు చేశాడు. రాధను కూడా తీసుకురమ్మని రవిచంద్రతో మరీ మరీ చెప్పాడు. ఎంత ప్రతిమారినా పార్టీకి రాధ రాలేదు. రవిచంద్ర ఒక్కడే వెళ్ళాడు. పార్టీకి వచ్చిన వాళ్ళంతా భార్యలతో కలిసి జంటగా వచ్చిన వాళ్లే. అందరి ముఖాలు చిరునవ్వుతో వెలిగిపోతున్నాయి. ప్రపంచంలోని అందమంతా వాళ్ళ స్వంతమే అన్నట్లుగా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న వాళ్లను మనసులో ఏవో దిగులు చెప్పలేని బాధ చోటు చేసుకున్నాయి రవిచంద్రలో. రవిచంద్రకు కంపెనీగా అతని టేబుల్ ముందు రాజన్ కూర్చున్నాడు. దీపాల సీసాలు గ్లాసులు చప్పుళ్ళు నవ్వుతూ హాల్ అంతా సందడిగా ఉంది. రాజన్ రెండు పెగ్గులకే సోలిపోతున్నాడు. రవిచంద్ర సీసాలోని ద్రవాన్నంతా ఒకేసారి గ్లాసులోకి వంచుకుని
నీళ్లు కూడా కలుపుకోకుండా మంచినీళ్లలో తాగేశాడు. అతని చేతివేళ్ల మధ్య కాలుతున్న సిగరెట్టు పొగలు చిమ్ముతోంది. అతని కళ్ళు ఎర్రబారాయి. పార్టీ పూర్తయింది. నిశాల ఉన్న రవిచంద్ర నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు. కారును నల్లని తారు రోడ్డు మీద మెత్తగా సాగిపోతోంది ఇంపాల కారు. చల్లటి గాలి రవిచంద్ర శరీరంలో ఖరీదైన ఫారిన్ స్కాచ్ విస్కీ పనిచేస్తోంది. అతని మనసులో రాధ మెదిలింది. ఇప్పుడు ఏ పత్రికో సీరియల్ రాస్తూ కూర్చుని ఉంటుంది. ఆవిడకు పెళ్ళయిందని భర్త అవసరాలు కొన్ని తనతోనే ముడిపడి ఉంటాయని ఆమె మర్చిపోయింది. పెళ్లి కాకముందు ఎలా ప్రవర్తించేదో ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తోంది. రాధకు అందమైన కారుంది. ముచ్చట కొలిపే బంగ్లా ఉంది. ఆ బంగ్లా నిండా ఖరీదైన ఫర్నిచరు. పిలిస్తే పలికే నౌకర్లు ఉన్నారు. 4 తరాల వరకు కూర్చుని తిన్న తరగని ఆస్తి ఉంది. వాటన్నిటితో పాటు అందమైన భర్త రవిచంద్ర ఉన్నాడు. ఇంటిని అందంగా అలంకరించడానికే కారుని నీట్గా ఉంచడానికి నౌకర్లున్నారు. వాటి విషయం తను చూడనక్కర్లేదు. అలాగే రవిచంద్ర విషయం కూడా పనివాళ్ళు చూస్తారు అనుకుంటుంది. ఆమెకు కావలసింది రచయిత్రిగా పేరు ప్రతిష్టలు. తన రచనలు ఇతర భాషల్లో కూడా అనువదించబడాలి. భారతదేశం అంతా తన పేరు వినిపించాలి. తను సృష్టించిన పాత్రలు సినిమాలుగా రూపుదిద్దుకుని పదే పదే తెర మీదకి వదలాలి. సజీవంగా రవిచంద్ర ఇంటికొచ్చేసరికి అతను ఊహించినట్టుగానే రాధ రాసుకుంటూ కూర్చుంది. రవిచంద్ర పడుకున్నాడే కానీ అతని ఆలోచనలకు భయపడి నిద్ర దూరంగా పారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎదురుగా ఉన్న తనకే ఒంటరితనం ఎంతకాలం? జీవితానికి స్థిరత్వం అంటూ లేదా? భార్య ఆ పేరు ఎంత మధురంగా ఉంటుంది. భార్యాభర్తల అనుబంధం ఎంత బలీయమైనది. జీవితాంతం నీకు నేనుంటాను అని చెప్పే నేస్తం. భార్య కష్టాలలో సుఖాలలో తోడుగా నిలిచేది భార్య. భార్య స్పర్శలోని తీయని అనుభూతికి ఈ ప్రపంచంలో మరేదీ సాటి రాదు. తనను తానుగా ప్రేమించే భార్య దొరకటమే మగవాడి అదృష్టం. అనుకూలవతి అయిన భార్య దొరకకపోతే ఆ మగవాడికి ఎన్ని అర్హతలున్నా అతనంత దురదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. నా జీవితంలో ఈ వెలితి ఇలాగే ఉండిపోతుందా? అంతూ దరిలేని ఆలోచనలతో చాలా రాత్రి గడిచిపోయే వరకు అక్కడే కూర్చున్నాడు. ఏమండి, రాను రాను అమ్మాయి ధోరణి నాకేమీ అర్థం కావటం లేదు. బెడ్రూంలోకి అడుగు పెడుతూనే చిర్రుబిర్రులాడుతూ అంది జయ. భార్య కోపానికి తనలో తను నవ్వుకుంటూ, రామారావు గారు, ఏమిటి జయ, నీ కోపం ఈరోజు రాధ మీదకు మళ్ళిందా? ఏం జరిగింది అన్నాడు. అది అలా కొరకరానికో ఇలా తయారవటానికి మీరే కారణం. విషయం ఏమిటో చెప్పకుండా నువ్వు రుసస్సులాడితే నాకేమర్థమవుతుంది? ఏం జరిగిందో చెప్పు. ఇది పెద్ద రచయిత్రిగా పేరు ప్రతిష్టలు సంపాదించి ఎవరిని ఉద్ధరించాలంట? దానికి కాపురం అది చక్కదిద్దుకోవటం చేత కాదు, కానీ లోకాన్ని ఉద్ధరిస్తుందంట. రామారావు గారు మంచం మీద నుంచి లేచి సోఫాలో జయప్రక్కన కూర్చుని ఆమె చేతిని లాలనగా తన చేతిలోకి తీసుకుని, అది చిన్నపిల్ల, దానికి తెలియకపోతే నువ్వు నచ్చ చెప్పాలి, కానీ నువ్వే దాని మీద కోపం తెచ్చుకుంటే ఎలా అన్నారు. ఇంత వయసు వచ్చినా మీరు నన్ను వదిలి ఒక్కరోజు ఉండలేరు. రాత్రి అయితే చాలు, నేను పక్కన లేకపోతే మీ మతిపోయినట్టుగా ఉంటుంది. రవిచంద్ర వయసులో ఉన్నాడు. ఇదెప్పుడు దాని రచనల గొడవే కానీ అతని విషయమే పట్టించుకోదు. అతను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి లాన్లోనో బాల్కనీలోనో ఒంటరిగా కూర్చుంటాడు. అదేమో తీరిగ్గా బయట ప్రపంచంతో తనకేమీ సంబంధం లేదన్నట్టు రాసుకుంటూ కూర్చుంటుంది. అతనికి తెలియకుండా ఇది అబార్షన్ చేయించుకుంది. అదే ఇంకో మగాడైతే ఈరోజే దీన్ని బయటికి పంపేవాడు. కొత్తగా పెళ్ళైన జంట చూడముచ్చటగా ఎంత అన్యోన్యంగా ఉండాల్సింది. అతను 5:30 అయ్యేసరికల్లా ఇంటికి వస్తున్నాడు. ఆ టైంలోనే ఇది రాసుకుంటూ కూర్చుంటుంది. ఎంతసేపని అతను ఒంటరిగా కూర్చోగలడు? అతను రాగానే అతనితో కలిసి బయటికి వెళ్ళటమో, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ కూర్చోటమో చెయ్యాలి. కానీ ఇలా అతన్ని పట్టించుకోకుండా దాని దూరంలో అది ఉంటే అతను మాత్రం ఎంతకాలం సహిస్తాడు? అతని సినిమాకి వెళదాం రమ్మంటే, ఇది సీరియల్ నవలకు ముగింపు రాస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి అంటూ కసురుకుంటుంది. అతను ఏదైనా పార్టీకి వెళదాం రమ్మంటే, ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు అంటూ పగలు రాత్రి ఆ గదిలో రాసుకుంటూ కూర్చుంటుంది. మగవాడి మనసు పాదరసం లాంటిదండి. దాన్ని ఒలికిపోకుండానే చూసుకోవాలి. ఒలికిపోయిన తర్వాత ఒక చోట చేర్చడం చాలా కష్టం. ఇది సంపాదించాలన్న బాధ లేదు, ఎందుకంటే దానికి పిచ్చా. ఆవేశంగా అటున్న భార్య వైపు విస్తుపోయి చూశారు రామారావు గారు. కూతురి మూలంగా ఆమె ఎంత బాధపడుతుందో అర్థమయ్యేసరికి మనసు పిండినట్టుగా అనిపించింది ఆయనకి. జయ భార్యగా ఆయన జీవితంలో ఒక అడుగుపెట్టిన తర్వాత ఆమె కంటి వెంట నీరు తిరగలేదు. ఒక ఆడపిల్లకు తల్లిగా ఆమె మాటల్లో వినిపించే బాధ వెనుక ఎంతటి సంఘర్షణ ఉందో ఆయనకు అర్థమైంది. ఆయన పంచప్రాణాలు జయే. ఆత్మీయత, అనురాగం,
కలబోసి భగవంతుడు తనకిచ్చిన వరం భార్య జయ అనుకుంటారాయన. ప్రేమకు ప్రాణం పోసేది ఆకర్షణ. ఆకర్షణలో నుంచే కోరిక పుడుతుంది. ఆ కోరికను కోరికల సంగమం ప్రేమకు ఊపిరవుతుంది. అభిరుచులు అభిప్రాయాలు అర్థం చేసుకుని పారు నీడల శివపార్వతుల్లా కలిసిపోయిన దాంపత్యం తమరిది. అటువంటిది తన ప్రాణాల్లో ప్రాణమైన జయ కన్నీళ్లు పెడుతుంటే ఆయన మనసు బాధతో రెపరెపలాడుతోంది. జయ బుక్కల మీద నుంచి జారుతున్న కన్నీటి చుక్కలను తన చేత్తో తుడిచిన ఆమె కడురెప్పలపై సున్నితంగా ముద్దు పెట్టుకున్నారు రామారావు గారు. భర్త లారణలో బాధ మర్చిపోయింది జయ. స్పందనకు ప్రతిస్పందన ప్రేమ, ఊహల్లో కూడా అనుభూతినిచ్చేది ప్రేమ. ఆ రెండక్షరాలకున్న విలువ సృష్టిలో ఇక దేనికీ లేదు. రెండు మనసులను ఒకటి చేసేది ప్రేమ, ఒకరి కోసం మరొకరిని తప్పింపజేసేది ప్రేమ. పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రేమను అనుభవించాలి. ప్రేమలోని మహత్తును అర్థం చేసుకోలేని జీవితాలు వ్యర్థం. ఎంతోమంది భార్యాభర్తలకు నిజమైన ప్రేమంటే ఏమిటో తెలియకుండానే జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. పగలంతా విధి నిర్వహణలో మునిగిపోతారు. ఏ అర్ధరాత్రి అప్పుడు ఆవేశం కోరిక ఒక్కటయ్యి ఇరు శరీరాలను ఒక్కచోట చేరుస్తాయి. వెన్నెలను మల్లెలను అందరూ చూస్తారు, కానీ వెన్నెలలోని చల్లదనం మల్లెలలోని తెల్లదనం ఏ కొద్దిమందికో తప్ప అందరికీ ఆ అనుభూతి అర్థం కాదు. శృతి తప్పని పాటలా వడ్డిచ్చిన విస్తరిలా ఇన్ని సంవత్సరాలు ఒకరిలో ఒకరు జీవితాన్ని నందరవనంలా గడిపారు. ఇప్పుడు కూతురు వాళ్ళకు ఒక ఎడదగని సమస్య అయింది. బాధపడకు, రాధకు చెప్పి చూడు. చెప్పి చెప్పి నాకు నోరు నొప్పి పుట్టాలే గాని దానికి ఏమాత్రం ఆలోచన లేదు. అతన్ని చూస్తుంటే నాకే బాధగా ఉంది. రవిచంద్ర ఎదుట మీతో చనువుగా మాట్లాడాలని అంటేనే సిగ్గుగా ఉంటుంది నాకు. సరదాలు కోరికలు అన్నీ చంపుకుని జడ పదార్థంలా ఉంటున్నాను. ఇక ఆ విషయాన్ని గురించి మర్చిపో. నీ కంటబడి నీరు తిరిగితే నా మనసులో ముళ్ళు గుచ్చుకున్నంత బాధగా ఉంటుంది. మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం. భర్త ఛాతీ మీద గుబురుగా పెరుగుతున్న వెంట్రుకల్ని సవరిస్తూ గోముగా అంటున్న జయ పెదవుల్ని ఆర్తిగా అందుకున్నారు రామారావు గారు అధరామృతం కోసం. 50 ఏళ్ళు నిండాయి, ఇంకా చిలిపితనం పోలేదు, గారంగా అంది. నువ్వెదురుగా ఉంటే 100 ఏళ్ళు నిండినా నాకు ముసలితనం రాదు. నువ్వు మాత్రం 40 సంవత్సరాల దానిలా ఉన్నావా? పిటపిటలాడుతూ ఎవ్వర కాతితో బెరుస్తూ కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నన్ను నేను మర్చిపోయి ఆ క్షణంలోనే నీలో కలిసిపోవాలనిపిస్తోంది. చీపొండి, పొమ్మంటే నాకేం అభ్యంతరం లేదు. హాయిగా 6 బయట కొబ్బరి చెట్టు నీడలో వెన్నెల్లో పడుకుంటాను. నేను మాత్రం మీరు లేకుండా గడపలేననుకున్నారా? బెడ్రూంలోకి వచ్చిన తర్వాత నేను పక్కన లేకుండా 1 గంట కూడా గడపలేవు అన్నారు రామారావు గారు చిలిపిగా నవ్వుతూ. సన్నజాజి పందిరి కింద వెన్నెల్లో తడుస్తూ హాయిగా నిద్రపోతాను. మీ పక్కనుంటే అర్ధరాత్రి వరకు నిద్రపోనివ్వరు అంది జయ నవ్వుతూ. అలాగే, అయితే నేను వెళ్ళి 6 బయట పడుకుంటాను. 10 నిమిషాల్లో నువ్వే వస్తావు, నాకు నిద్రపట్టడం లేదండి అంటూ సోఫాలో నుంచి లేచారు. ఆయన వాలకం చూస్తుంటే నిజంగానే 6 బయట పడుకునేలా ఉన్నారు అనుకుంటూ, నా సంగతి మీకు తెలుసు కదా, ఎందుకండి నన్ను ఇలా ఉడికిస్తారు? భర్త చేతిని తన చేతిలోకి తీసుకుంటూ గోముగా అంది. పిచ్చి జయ అంటూ ఆర్తిగా భార్యను గుండెలకి అదుముకున్నారు. భర్త సమక్షంలో ఏ విషయమూ సమస్యగా కనిపించదు జయకు. జయ భర్త కనుగుణంగా అతని కోరికలన్నీ తీర్చి భర్త గుండెల మీద తలపెట్టుకుని నిద్రపోతుంది. నిద్రలో కూడా తృప్తితో నిండిన కాంతితో వెలిగిపోతుంది ఆమె ముఖం. రవిచంద్ర విస్కీ మత్తులో నిద్రపోతున్నాడు. రాధ ఒక మాసపత్రిక నిర్వహిస్తున్న నవలా పోటీకి దీక్షగా కూర్చుని నవల రాస్తోంది. గడిచే కాలంలో రోజులు వారాలు వారాలు నెలలుగా గడిచిపోతున్నాయి. రవిచంద్రకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు తన రచనా వ్యాపకానికి ప్రతిబంధకాలన్న భావంతో రాధ తనకు ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడుతోంది. ఈ విషయం రవిచంద్రకు తెలిసినా తెలియనట్టు ఊరుకున్నాడు. దాంపత్య జీవితంలో ఎదురవుతున్న అశాంతిని పోగొట్టుకోవడానికి రవిచంద్ర నిమిషం తీరిగ లేకుండా ఎన్నో వ్యాపకాలు కల్పించుకున్నాడు. అతను ఎప్పుడొచ్చేది ఎప్పుడు వెళ్లేది కూడా రాధకు తెలియదు. జయ రాధకు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. రవిచంద్ర రోజు డ్రింక్ చేయడం, చాలా రాత్రి వరకు బయట గడిపి రావటం రామారావు గారికి తెలిసినా ఆయన రవిచంద్రను మందలించలేకపోయారు. ఆ రోజు ఆదివారం, రవిచంద్ర ఇంట్లోనే ఉన్నాడు. రాధ అభిమానుల ఉత్తరాలు చదువుకుంటూ కూర్చుంది. ఫ్యానుగాలికి రాధ పబిడి చెగ్గు దాని స్థానాన్ని తప్పటంతో ఆమె అందాలు రవిచంద్ర కళ్లకు విందులు చేస్తున్నాయి. అతని మనసులో కోరిక రేగి అది పరిసరాలకు వ్యాపించి శరీరం మనసు మాట వినకుండా అల్లరి పెడుతోంది. రాధ తనంతట తానుగా తన కౌగిలిలోకి రావాలని ప్రేమపూరితమైన మాటలతో శృంగార చేష్టలతో ఆమె మేను పులకరింపజేసి ఆమెతో కోరికల వేడిని చల్లార్చుకోవాలని,
రవిచంద్ర కోరిక. అతని కోరికలకు అనుగుణంగా రాధ ఎప్పుడూ ప్రవర్తించదు. రాధ, నేనంటే నీకు ఇష్టమేనా? ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అటువంటి ప్రశ్న అడిగిన భర్త వైపు కళ్ళు విప్పార్చుకుని చూస్తూ, ఎందుకలా అడిగారు అంది రాధ. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. తెలిసిన ప్రశ్నకు సమాధానం కావాలా? మీరంటే నాకెంత ప్రేమో మీకు తెలియదా? రాధా, నువ్వు ఇన్ని నవల్స్ రాస్తున్నావు కదా, ప్రేమకు పూర్తి నిర్వచనం నీకు తెలుసా? కథల్లో చదవటానికి, సినిమాల్లో చూడటానికి ప్రేమ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలా నిత్య జీవితంలో జరగాలంటే ఎలా? సినిమాల్లో భార్యాభర్తలు యుగల గీతాలు పాడుకుంటారు, చివరకు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు కూడా పాటే వినిపిస్తారు. అలాంటివి వాస్తవ జీవితంలో ఎంత ఇబ్బందిగా ఉంటాయి. మరి నీ నవల్లో కనిపించే ప్రేమంతా నీ కల్పనేనా? కాక, అదంతా నిజమా? ప్రేమ జీవితంలో ఒక భాగమే కానీ జీవితమే ప్రేమ కాదు. ఎప్పుడూ అట్టి పెట్టుకుని తిరిగినంత మాత్రాన భార్యకు భర్త మీద ప్రేమ ఉన్నట్ట? చూడండి, ప్రేమ అనేది మనసు పొరల్లో దాగి ఉంటుంది. మీతో సినిమాలకు షికారులకు తిరగట్లేదని, మీ మీద నాకు ప్రేమే లేదనుకుంటున్నారా? కాలం చాలా విలువైనది. నా దృష్టిలో ఒక్క నిమిషం కూడా వృధా పుచ్చకూడదు. పాఠకులు నా రచనలు ఎంతగా అభిమానిస్తున్నారో మీకు తెలుసు కదా. ఏమండి, ఒక్క విషయం సూటిగా చెప్పండి. మీరు నన్ను చూసి ఎప్పుడైనా గర్వపడ్డారా? ఎందుకు? తన రచనలతో పాఠకులను ఉర్రూతలేగించే ప్రఖ్యాత రచయిత్రి మీ భార్య అయినందుకు మీకు గర్వం కాదా? కాదు. రవిచంద్ర గొంతు స్థిరంగా పలికింది. ఆశ్చర్యంతో ఆమె విశాల నయనాలు మరింత విప్పారాయి. రాధా, నాకు కావలసింది, నేను కోరుకునేది ప్రఖ్యాత రచయిత్రిని కాను, నన్నుగా ప్రేమించే నా భార్యను, నా మీదే ఆధారపడి బ్రతికే భార్యను. నా భార్య నా మీద ఎంతగా ఆధారపడాలని కోరుకుంటారో తెలుసా? నా భార్య కట్టుకునే చీరలు, పెట్టుకునే నగలు అన్నీ నా సంపాదనలోనే కొనుక్కోవాలి. ఆమె మాట, ఆమె నవ్వు, ఆమె మనసు నాకే పరిమితమై ఉండాలి. నా భార్య నాలోనే ఇమిడిపోవాలి. ఆమె నేను, నేనే ఆమె. నేను నా భార్య, మా అనురాగానికి ప్రతిరూపాలుగా నా పిల్లలు, నా ఇల్లు, నేను సృష్టించుకునే నా చిన్న ప్రపంచంలో హాయిగా నా జీవితం గడిచిపోవాలి. కీర్తి మనసులోని కోరికలు తీర్చటం, డబ్బు ప్రేమానురాగాలకును కొనలేదు. రచయిత్రిగా పాఠకుల అభిమానాన్ని చూరగునే నీకు కీర్తి ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇవ్వచ్చు. అశాంతితో రగిలిపోతున్న నా మనసుకు ఊరట కలిగించడం లేదు. నేను సరదాగా నీతో కలిసి సినిమా చూడాలనుకున్నప్పుడు నువ్వు సీరియల్ నవలకు ముగింపు రాయాలంటావు. ఆ నవల సీరియల్గా వచ్చిన రోజు సంతోషపడచ్చు. నీ రచనా వ్యాపక మూలంగా ఎన్నో కోరికలు నువ్వు నాలో సమాధి చేసుకుంటున్నాను. నా మనసు ఎంతగా నలిగిపోతుందో నీకు తెలియదు. నేను అమితంగా ప్రేమించే నీతో మనసారా మాట్లాడుకోవటానికి కూడా అడ్డుగోడుగా నిలిచే ఈ పేరు ప్రతిష్టలు ఎవరికి కావాలి? నీ మనసులో భావాన్ని కాగితాల మీద పెడతావు, సాహిత్యాభిమానులు వాటిని చదివి ఆనందిస్తారు. అంత మాత్రాన నాకొచ్చేదేమిటి? నేను పొందే ఆనందమేమిటి? భారీగా నువ్విచ్చే తృప్తి ఏమిటి? నీ మూలంగా నేనేం పొందుతున్నానని నేను గర్వపడాలి? భర్త అంత ఆవేశంగా మాట్లాడటం రాధ ఎప్పుడూ చూడలేదు. ఆలోచిస్తే అతని మాటలు నిజమేననిపించాయి. కానీ తను మాత్రం ఏం చేయగలదు? ఏదో హ్యాపీగా రాయాలనుకుంది మొదట్లో, ఇప్పుడు మానేయాలనుకున్నా వీలు కావటం లేదు. తన చేత ప్రొడ్యూసర్సు, ఎడిటర్సు ప్రతిమలాడి రాయించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కాదని లేకపోతోంది. ఆ వ్యాపకంలో విసిగిపోయి మానసికంగాను శారీరకంగాను అలసటతో భర్త కోరికలు తీర్చలేకపోతోంది. సినిమాలు, షికార్లు అనేవి రాధ దృష్టిలో అస్సలు కోరికలే కావు, అతి మామూలు విషయాలు. అందుకే వాటిని గురించి రాధ సీరియస్గా తీసుకోలేదు. తను మామూలు విషయాలు అనుకున్నవి భర్త దృష్టిలో ఎంతో విలువైనవని, అవి తీర్చుకోలేక మానసికంగా అతను బాధపడుతున్నాడని రాధకి అర్థమైంది. ఇప్పుడే కోపంలో కందగడ్డలా మారిన భర్త ముఖం చూస్తుంటే భయంతో నోట్లో తడారిపోయింది ఆమెకు. గదిలో సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నా ఒళ్ళంతా చిరుచెమట్లు పట్టాయి. నిన్నెంతగా ప్రేమించానో, ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. ఆ ప్రేమ లేకపోతే నీతో తీర్చుకోలేని కోరికలన్నీ బయట తీర్చుకునేవాణ్ణి. నాకేం తక్కువ? అందం, చదువు, ఆస్తి, అంతస్తు, అనుభవించే వయసు అన్నీ ఉన్నాయి. అయినా నా మనసుకు శాంతి లేదు. చిన్న చిన్న కోరికలు కూడా నాకు తీరని కోరికలే. అన్నిటికంటే అమితంగా ప్రేమిస్తున్నారు. నిన్ను అనుభవించడానికి ఎన్నో అవకాశాలున్నాయి నాకు. ఏ అందమైన అమ్మాయిని చూసినా నా కళ్ళకు వాళ్లలోని అందాలు కనిపించవు. వాళ్ళు కట్టుకున్న చీరలో, వాళ్ళు చేసుకున్న అలంకరణలో నువ్వెలా ఉంటావా అని ఊహించుకుంటాను నేను. ఎన్నోసార్లు డబ్బుతో ఆనందాన్ని కొనుక్కోవాలనుకున్నాను, కానీ నీకు అన్యాయం చేస్తున్నానేమో అన్న ఆలోచనకే
నాలో పొంగే కోరికలు వేడి ఆవేశం పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్టుగా చల్లారిపోతాయి. మన జీవితంలో ఎన్నో వెన్నెల రాత్రులు వృధాగా గడిచిపోతున్నాయి. అనుభవాల్ని పంచుకోవలసిన వయసులో అన్నీ చంపుకొని బ్రతకాల్సిన అవసరం ఏమిటి? డబ్బు కోసమా? అది మనకు పుష్కలంగా ఉంది. బ్రతుకు తెరువు కోసం మనిషి కష్టపడాలి. అందుకోసం జీవితపు విలువల్ని తగ్గించుకున్న అర్థం ఉంది. మనకేం తక్కువ? అన్నీ ఉండి ఏదీ పొందలేని దురదృష్టం. రాధా, మనిషి సగటు వయసులో యవ్వనం వయసు అతి స్వల్పం. గడిచే కాలం మనిషిని ఒక్కొక్క రోజు మృత్యువుకు దగ్గర చేస్తుంది. కోరికలు రేగేది కూడా యవ్వనంలోనే. నువ్వు సంపాదించిన ఈ పేరు ప్రతిష్టలు గడిచిపోతున్న వెన్నెల రాత్రులను మనకివ్వగలవా? జారవిడుచుకున్న అనుభూతుల్ని తిరిగి అందించగలవా? ఆవేశంగా అంటున్న భర్త ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలవంచుకుంది రాధ. నా ప్రశ్నలకు సమాధానం చెప్పు రాధ. సెక్స్ జీవితంలో ఒక భాగం. దానికే జీవితాన్ని అంకితం చేయకూడదు. నువ్వు పెద్ద రచయిత్రివి. సెక్స్కు ప్రేమకి తేడా తెలియని నువ్వు ఇన్ని రచనలు ఎలా చేస్తున్నావు? ఆశ్చర్యంగా ఉంది నాకు. అర్ధరాత్రి ఏమిటండి ఈ గొడవ? అమ్మా నాన్న వింటే ఏమనుకుంటారు? ఐఎమ్ సారీ రాధ. ఆ మాటలు అంటున్నప్పుడు అతని కంఠం వణికింది. కళ్ళల్లో సన్నటి నీటి తెర కదలాడింది. రాధ తన కళ్ళ ముందు పెరిగిన పిల్ల, చిన్నతన నుంచి ఆడుతూ పాడుతూ పాలు నీళ్ళలా పెరవేసుకుని పెరిగిన జంట తామిద్దరు. వసంతానికి కోయిల కూతకు ఉండే అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, తన ఊరిలో ఊపిరి, తన ఊపిరిలో ఊపిరి, తనలో ఒక భాగంగా భావించుకుంటూ ఆరాధించుకుంటున్నాను రాధను. ఎందుకు అడుగడుగున నా జీవితంలో నిరాశను నింపుకోవటానికేనా? అవమానాన్ని భరిస్తూ అన్ని సరదాలు చంపుకుని జీవితంలో రోజు జీవితంలో రాజీ పడిపోవటానిక? తన మీద తనకే అసహ్యం కలిగింది రవిచంద్రకు. మిర్రర్లో చూస్తూ నుదుట సింధూరం దిద్దుకుంటున్న రాధ రవిచంద్ర ముఖంలోని భావాలు పరిశీలిస్తూనే ఉంది. అతను తీవ్రంగా ఆలోచిస్తూ మనసులోని బాధను పైకి కనిపించనియకుండా విశ్వప్రయత్నం చేస్తున్నట్లు కనిపించాడు. పార్టీకి టైం అవుతుందన్న తొందరలో హడావుడిగా బయటకొచ్చి కారులో వెళ్ళిపోయింది. రోజులు దొర్లిపోతున్నాయి. రాధకు పేరు డబ్బు కూడా పుష్కలంగా సంపాదిస్తోంది. ఆమె రచయిత్రగా ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటుందో అంతగా జీవితపు విలువల్ని కోల్పోతోంది. ఒక సినిమా లేదు, సరదా లేదు, భర్తతో ఆప్యాయంగా మాట్లాడటం లేదు. రోజంతా ఆమె రచనా వ్యాపకానికి చాలటం లేదు. రాధకు చిన్నతనం నుంచి అతి గారాభంగా పెరగటం వలన అందరూ తన మాట వినాలనుకుంటుంది. కానీ తను ఎవరి మాటను లక్ష్యపెట్టదు. డబ్బు సంపాదించడం కూడా ఒక వ్యసనమే. ఆ వ్యసనానికి లోనైన మనిషి చివరకు తను డబ్బు సంపాదించే యంత్రంలా మారిపోతాడు. సంపాదనలో తన ఆనందాన్ని పోగొట్టుకున్నాడో అర్థమయ్యేసరికి అతను జీవితపు చరమదశకు చేరుకుంటాడు. అలాగే కీర్తి అనేది కూడా ఒక వ్యసనం లాంటిదే. కొంతకాలం ఆ కీర్తి సంపాదించుకోవాలన్న తాపత్రయం, సంపాదించుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలన్న ఆరాటం. రాధ ఆకాంక్షతో సర్వసంగ పరిత్యాగిలా తయారైంది. ఆ రోజు రవిచంద్ర పుట్టినరోజు. ఉదయం అతను నిద్ర లేచేసరికి రాధ నిద్ర లేవలేదు. ఫ్యాక్టరీకి కస్టమర్స్ వచ్చారు. అతను 8 గంటలకు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. రాధను ఎలా నిద్ర లేపాలని ఆలోచిస్తూ ఒక్క నిమిషం అలాగే కూర్చున్నాడు. టేబుల్ మీద ఉన్న అలారం కనిపించింది. అలారం పెట్టి రాధను నిద్ర లేపాడు. కళ్ళు తెరిచిన రాధకు ఎదురుగా భర్త చేతిలో అలారం కనిపించగానే కోపం తారాస్థాయికి చేరుకుంది. నవలకు ముగింపు రాసి నేను పడుకునేటప్పటికీ టైం 4 గంటలు దాటింది. ఇప్పుడు అలారం పెట్టి నన్ను నిద్రపో లేపాల్సిన అవసరం ఏముంది? సంస్కారం, సభ్యత అనేవి ఒకరు నేర్పితే వచ్చేవి కాదు, ఎవరికి వాళ్ళుగా నేర్చుకోవాలి అంది. పెళ్ళాన్ని మొగుడు నిద్ర లేపడానికి కూడా సభ్యతా సంస్కారాలు కావాలా? ఒక్క విషయం మర్చిపోతుంటాను రాధ, ఎప్పటికప్పుడు పావలా ఖరీదు చేసే పెన్సిల్ను జేబులో పెట్టుకుంటాను. 100 రూపాయలు పెట్టి కొన్న చెప్పులు కాళ్ళకే వేసుకుంటాం. దేని విలువ దానిది. ఎవరికిచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి. పెన్సిల్కి ఇవ్వాల్సిన విలువను చెప్పులకిస్తే చూసేవాళ్లకు అసహ్యంగా ఉంటుంది. అందరూ ఆ మనిషిని పిచ్చివాడిగా భావిస్తారు. భారీగా నీ బాధ్యతలేమిటో నువ్వు అర్థం చేసుకోకుండా కీర్తి ప్రతిష్టలే ముఖ్యమనుకుని పరిగెడుతున్నప్పుడు నిన్ను అరికట్టాల్సింది. ఆ పని చేయలేకపోయాను. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన రోజున నువ్వే తెలుసుకుని జీవితంలో స్థిరత్వాన్ని పొందుతావనుకున్నాను. ఎండమావుల వెంట దప్పిక తీర్చుకోవడానికి పరిగెత్తే మూర్ఖురాలి అనుకోలేదు. ఎంత పొరపాటు చేశానో ఇప్పుడు అర్థమైంది. నీ దృష్టిలో భర్త అంటే అవసరానికి ఉపయోగపడే కారు లాంటివాడు.
భార్యాభర్తల మధ్య ఉండవలసింది ఆస్తి అంతస్తులు కాని ఆప్యాయత అనురాగం. ఆస్తి అంతస్తులు కాదు, ఆప్యాయత అనురాగం. అవి లోపించిన రోజు జీవితం ఉప్పులేని కూరలా ఉంటుంది. అటువంటి వివాహ బంధానికి అర్థమే ఉండదు. భర్తను నిద్రలేపి అతని అవసరాలు తీర్చి అతన్ని ఆఫీసుకు పంపటం భార్యగా నీ బాధ్యత. నీ బాధ్యతలను నువ్వు విస్మరించినా నా బాధ్యతలను నేనెప్పుడూ విస్మరించలేదు. ఈరోజు నా పుట్టినరోజు, నీతో చెప్పి నువ్వు సరేనంటే సాయంత్రం నా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలనుకున్నాను. ఆఫీస్కి వెళ్తూ నీకు చెప్పాలని నిద్ర లేపడం నాకు సంస్కారం లేకపోవటం కాదు. ఉదయం 8 గంటలు దాటిన తర్వాత భార్యను నిద్రలేపే భర్తకు సభ్యత తెలియదు. అసలు సభ్యత సంస్కారాలంటే ఏమిటో నీకు తెలుసా? జీవితాన్ని గురించి ఎన్ని కళలు కన్నాను. 3 ఏళ్ల మన దాంపత్య జీవితంలో 30 సంవత్సరాల అసంతృప్తిని పొందాను. నీలో మార్పు వస్తుందని నా బాధను నాలోనే దాచుకున్నాను. ఇంతకాలం నువ్వు నన్ను అపార్థం చేసుకోకపోగా నన్ను అసభద్రుడిగా భావించావు అంటూ ఆ కోపంలో ఆమె ఎదురుగా నిలబడలేక ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాడు. ఆ రోజంతా ఆఫీసులో కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాడు. ఎన్నడూ లేనిది తనను తాను కంట్రోల్ చేసుకోలేక అందరి ముందు బయటపడిపోయాడు. సాయంత్రం ఇంటికి రావాల్సి అనిపించక బీచ్కి వెళ్ళాడు. ఎంతో సరదాగా జరుపుకోవాలనుకున్న తన పుట్టినరోజు అలా అశాంతిగా ఏ సరదా లేకుండా గడిచిపోయింది. చివరంతా కాలిన సిగరెట్, చేతి వేళను చురుక్కుమనిపించడంతో గతంలో నుంచి తేరుకున్నాడు రవిచంద్ర. శ్రీప్రియ వాళ్ళ నాన్నగారు రవిచంద్ర నాన్నగారి వైపు బంధువు. రవిచంద్ర అమ్మ నాన్నగారు ఇద్దరూ పోవడంతో రవిచంద్ర వాళ్ళ నాన్నగారి వైపు బంధువులు రాకపోకలు కూడా తగ్గిపోయాయి. శ్రీప్రియ నాన్నకు నాన్నారు కలెక్టర్గా పనిచేసి 7 సంవత్సరాలతో రిటైర్ అయ్యారు. ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు ఇంజనీర్గా. అక్కడే సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాడు. అతనికి 2 పిల్లలు. సంవత్సరానికి ఒకసారి భార్యా బిడ్డలతో విశాఖపట్నం వచ్చి తల్లిదండ్రులతో 1 వారం రోజులు గడిపి వెళుతూ ఉంటాడు. కొడుకు ఉద్యోగరీత్యా దూరంగా ఉండటంతో శ్రీప్రియ నాన్నగారు రాజారావు గారు, అమ్మగారు రాజేశ్వరి ఆశలన్నీ కూతురు మీదే పెంచుకున్నారు. కూతురుకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపటం భార్యాభర్తలకు ఇష్టం లేదు. తమకున్న ఆస్తిపాస్తులన్నీ శ్రీప్రియకే ఇచ్చి ఆమెకు మంచి సంబంధం చూడమని కొడుకు కోడలు కూడా పదే పదే చెప్పటంతో ఆయన అన్ని విధాలా శ్రీప్రియకు సరైన వ్యక్తిని ఇల్లరికపు తల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నారు. శ్రీప్రియ 2 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోను, ఉద్యోగం చేసుకుంటాను అని చెప్పటంతో రాజారావు గారు కాదనలేకపోయారు. శ్రీప్రియ ఆ ఉదయమే రవిచంద్రుడు కలుసుకోవటం, అతని సెక్రటరీగా ఉద్యోగంలో జాయిన్ అవ్వటం అంతా ఒక్కరోజులోనే జరిగిపోయింది. ఆర్డర్స్ బుక్ చేయటం, ట్రంక్ కాల్స్ చూసుకోవటం, టైపింగ్ చూడటం విధి విరామం లేకుండా ఉదయం ఆఫీసులో అడుగుపెట్టిన దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. అంతకుముందు రవిచంద్రకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఉండేది కాదు. ఇప్పుడు శ్రీప్రియ సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత అతనికి కాస్త తెరిపిగా ఉంది. అతడు పనితో అలసిపోతే అతడు చెప్పకుండానే ప్యూన్తో హోటల్ నుంచి ఫ్లాస్క్తో కాఫీ తెప్పించి కప్పులో పోసి అతనికి అందిస్తుంది. అతను డల్గా ఉంటే తన మాటలతో అతని నవ్వించి కవ్వించి అతనిలో హుషారు తెప్పిస్తుంది. రవిచంద్ర శ్రీప్రియ మీద కొన్ని విషయాల్లో ఎంతగా ఆధారపడ్డాడంటే సిగరెట్ పెదవుల మధ్య పెట్టుకుని వెలిగించుకోవటం మర్చిపోతాడు. శ్రీప్రియ సిగార్ను లైటర్తో వెలిగించి అతని పెదవుల మధ్య ఉన్న సిగరెట్ను ముట్టిస్తుంది. శ్రీప్రియ ఒక్కరోజు సెలవు పెడితే ఆ రోజంతా అన్యమనస్కంగానే ఉంటాడు రవిచంద్ర. ఒక్క ఫైల్ కూడా తెరిచి సంతకం పెట్టడు. శ్రీప్రియ సాహచర్యంలో రవిచంద్రలో నిర్లిప్త నిస్పృహ మాయమయ్యాయి. అతనిలో పూర్వపు ఉత్సాహం చైతన్యం మళ్ళీ అతనిలో చోటు చేసుకున్నాయి. రవిచంద్రకు పెళ్లి కావటం అనేది వైవాహిక జీవితంలోని అసంతృప్తి అన్ని శ్రీప్రియకు తెలుసు. శ్రీప్రియ అమ్మగారిని రవిచంద్రకు అక్క అని పిలుస్తాడు. ఆవిడకు కూడా రవిచంద్ర అంటే ఎంతో ఇష్టం. ఆవిడ ముందు రవిచంద్ర ఏ విషయాన్ని దాచడు. ఒకరోజు అతని మనసులోని బాధనంతా రాజేశ్వరి ముందు వెళ్ళగక్కాడు రవిచంద్ర. ఆ సమయంలో శ్రీప్రియ తన గదిలో కూర్చుని వాళ్ళ సంభాషణ అంతా వింది. అతని విషయాలన్నీ తనకు తెలిసినా ఏమీ తెలియనట్టుగా మౌనంగా ఉంటుంది. ఎప్పుడూ సంభాషణ వైపుకు రానివ్వదు. రవిచంద్రలోని మార్పు గ్రహించిన శ్రీప్రియ అతనిలో ఉత్సాహం చురుకుతనం పెంపొందించడానికి మరింత ఆత్మీయతను చూపిస్తూ
ఉంది. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకున్నాడు. పశ్చిమాకాశం పూచిన తంగేడు వనల్లా ఉంది. శ్రీప్రియ రవిచంద్ర బీచ్లో కూర్చున్నారు. ముసురుకుంటున్న చీకటి తెర వెనక అస్పష్టంగా విషన్న వదనంతో కనిపిస్తున్న రవిచంద్ర వైపు చూస్తూ కూర్చుంది శ్రీప్రియ. క్షణాలు నిశ్శబ్దాలుగా నవ్వుతూ నిమిషాల్లోకి మారిపోతున్నాయి. నీలాకాశంలోని తెల్ల మప్పు తునకలు వడివడిగా ఎక్కడికో పారిపోతున్నాయి. మీరు మౌనంగా కూర్చుంటే నాకేమిటోలాగా ఉంటుంది. ఏమైనా మాట్లాడండి అంది శ్రీప్రియ చిన్నగా నవ్వుతూ. ముత్యాల వరుస లాంటి ఆమె పలువరుస మీద నీరెండ కిరణం చిత్రంగా మెరిసింది. ఒక్క క్షణం రవిచంద్ర హృదయం లై తప్పింది. శ్రీప్రియ భావోద్రేకం కల్పించింది శ్రీప్రియకు అతని పిలుపులో. క్షణం సేపు శ్రీప్రియలో చిత్రమైన స్పందన, ఆ స్పందనలో భాష్యం లేదు. అతని బాధలో పాలు పంచుకోవాలన్న మూగ కోరిక తప్ప ఆ కోరికలో కూడా లాలసత్వం లేదు. శ్రీప్రియ మరోసారి పిలిచాడు. ఆలోచనల్లోంచి బయటపడి ఏమిటన్నట్లు చూసింది శ్రీప్రియ. ఆలోచనలో చాలా దూరం వెళ్ళిపోయామనుకుంటాను ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మీరు అందనంత దూరం మాత్రం కాదు అంది నవ్వుతూ. నన్ను గురించి నీ అభిప్రాయం ఏమిటి? జీవితంలో నీ అశాంతిని ఎదుర్కొనలేక శాంతి కోసం పక్కదారులు వెతుక్కుంటున్న పిరికి వాళ్ళ మీద మీరు. కష్టాన్ని సుఖాన్ని సమంగా తీసుకోవటమే జీవితం. చీకటిని చూసి భయపడే మనిషి వెలుతురుని చూసి కూడా భయపడతాడు. రాబోయే వెలుగును గురించి ఊహించుకుంటూ ముసురుకుంటున్న చీకట్లను పారదోలుకోవాలి. శ్రీప్రియ ఒకప్పుడు జీవితం మీద అంతులేని అనురక్తిని పెంచుకున్నాను, కానీ నా ఆశలన్నీ మొగ్గప్రాయంలోనే తుచ్చిపారేసింది రాధ. జీవితంలోని ఓటమిని మరిచిపోవాలి అని ప్రయత్నించాను. ఆ పోరాటంలో అలసిపోయి జీవితం మీద విరక్తి పెరిగిపోతున్న తరుణంలో నువ్వు సెక్రటరీగా నా బాధ్యతల్లో పాలు పంచుకున్నావు. నిన్ను చూసిన క్షణం నుంచి ఎందుకో నాలోని అశాంతి దూరమైంది. శ్రీప్రియ పరిహాసంగా నవ్వింది. మన అనుబంధానికి ఉన్న వయసు చాలా తక్కువ. మీరు నన్ను గురించి ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. మీరు మర్రివృక్షం లాంటివారు. మీ నీడలో ఎంతోమంది కార్మికులు బతుకుతున్నారు. మీలో ప్రవేశించిన అశాంతి చివరకు మిమ్మల్ని పిచ్చివానిగా మారిస్తే మిమ్మల్ని ఆశ్రయించుకుని బ్రతికే ఎన్ని కుటుంబాలు తల్లడిల్లుతాయో ఊహించలేని విషయం. మీ నిర్వహణలో ఫ్యాక్టరీ ఎంతో అభివృద్ధి సాధిస్తున్న సమయంలో మీరు జీవితాన్ని ఇంత దూరంగా పారిపోవాలనుకుంటే ఈ ఫ్యాక్టరీ మూతపడుతుంది. మీలో ప్రవేశించిన ఒంటరితనం, ఓటమి, పెసిమిజం అన్నీ దూరం చేసి మీ బాధ్యతలు ఏమిటో మీకు గుర్తు చేయాలనుకున్నాను. ఆ ప్రయత్నంలో నేను అనుకున్నది సాధించాను. శ్రీప్రియ నువ్వు నా పట్ల చూపిస్తున్నదంతా నటన. ఆ ప్రేమ నిజం కాదా? ఎందుకో నా మనసు నమ్మలేకపోతోంది. అభిమానంలో కూడా మోసం నటన ఉంటాయా? రవిచంద్ర ముఖంలో నీలి నీడలు క్రమ్మాయి. చూడండి, మీ సహచర్యంలో నా జీవితాన్ని మలుపు తిప్పుకోవాలని కానీ మీ అనురాగంతో పాలు పంచుకోవాలనుకునే ఉద్దేశం కానీ నాలో లేవు. మీ మీద జాలి తప్ప నాలో ఎలాంటి స్వార్థమూ లేదు. రవిచంద్ర కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. నుదుటి నిండా స్వంత శ్వేద బిందువులు అలుముకున్నాయి. మీరు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? సెన్సిటివ్నెస్ కన్నీళ్ళు అన్నీ ఆడవాళ్ళకే పరిమితం. మగవాడు అంటే అన్నిటినీ భరించేవాడు అని అర్థం అంది రాణి నవ్వు నవ్వుతూ. శ్రీప్రియ దెబ్బతిన్నట్టుగా చూశాడు ఆమె వైపు రవిచంద్ర. నేనింతకాలం ఊహల్లో బ్రతికాను శ్రీప్రియ, వాస్తవాన్ని ఒక్కసారిగా భరించలేకపోతున్నాను. నీలాంటి మానసిక ధైర్యం నాలో లేవు. నీ సాహచర్యంలో నాలోని విషాదాన్ని మర్చిపోవాలనుకున్నాను. చూడండి, మీ మగవాళ్ళందరికీ ఒక వింత చెప్పుంది. అది మీ తప్పు కాదు. అందమైన పువ్వును అందరూ చూస్తారు. ప్రతి పువ్వు తన కోసమే వికసించిందనుకుంటే జీవితంలో ఎదురు దెబ్బలు తింటారు. పువ్వు సహజంగా వికసించినప్పుడే దాని అందం ఇనుమడిస్తుంది. అది సువాసనలు వెదజల్లగలుగుతుంది. బలవంతంగా మొగ్గను వికసింపచేయాలని ప్రయత్నిస్తే ఆ పువ్వుకున్న అందమే చెడిపోతుంది. అర్థమైంది. మీరు ఊహించుకుంటున్నంత బలహీనురాల్ని, అమాయకురాల్ని మాత్రం కాదు. ఒక విషయంలో దెబ్బతిని మీరు జీవితంలో అన్నీ కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు. మనిషికి పిరికితనమే పెద్ద శత్రువు. మనిషి పిరికితనాన్ని జయించగలిగితే దేన్నైనా సాధించగలడు. కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా ఆశ్చర్యంగా చూశాడు రవిచంద్ర శ్రీప్రియ వైపు. అనంతుడైన కెరటాల వైపు చూస్తూ కూర్చుంది శ్రీప్రియ. బాధలకు మందు విస్కీ బాటిల్లోనే ఉందనుకుంటే ఈ ప్రపంచంలో మూడంతుల మంది తాగుబోతులే ఉండేవారు. మనస్సును మత్తులో నిద్రపుచ్చుతామని అనుకుంటున్నాను. కానీ ఎంత దిగజారిపోతున్నారన్న మాట అర్థం కావటం లేదు.
రోజంతా పొట్టకోటి కోసం రెక్కలు అమ్ముకునే కూలి చాలి చాలని గంజిలేడతో కడుపు నిండక తన శ్రమను మర్చిపోవటానికి అతనికి అందుబాటులో ఉన్న దాన్ని అతడు తాగితే అందరూ తనని అతడి తాగుపోతు వెదవా అని ఆశయించుకుంటారు. మీలాంటి ఖరీదైన మనుషులు ఖరీదైన బాటిల్స్లు ఖాళీ చేయటం నాగరికత. రవిచంద్ర ముఖం ఎర్రగా కందిపోయింది. మిమ్మల్ని కించపరచాలని నా ఉద్దేశం కాదు. మీరెంత పతనానికి దిగజారిపోయారో మీకు గుర్తు చేయాలని తాపత్రయంలో ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను, సారీ అంది. రవిచంద్ర ముఖం చూసిన తర్వాత తను తొందరపడ్డానేమో అతని మనసులో అని మనసులో బాధపడింది శ్రీప్రియ. సారీ శ్రీప్రియ, మనశ్శాంతిని వెతుక్కునే ప్రయత్నంలో పొరపడ్డాను. అతని ముఖంలో నవ్వు మాయమైంది. సంజ చీకట్లో నలుమూలలా ముసురుకున్నాయి. ఆమె హృదయంలో స్పందన లేదా? ఏ భావోద్రేకమూ లేకుండా నన్నింత అనురాగంగా ఎలా చూడగలుగుతోంది? అతని మనసులో ఏదో అపశృతి, అస్పష్టంగా ఏదో కావాలన్న తపన. చీకటి పడింది. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రియా, ఒక్క విషయం, ఒక స్నేహితుడిగా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు ఇష్టం లేకపోతే నేనేమీ చెయ్యలేను, మార్తవంగా చెప్పి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బీచ్ గేటు దాటాడు. అతడి కారు మలుపు తిరిగి వెళ్ళి పోయిన తర్వాత ఇంటికి బయలుదేరింది శ్రీప్రియ. బంగాళా ముందున్న కాంపౌండ్లోని ఎత్తైన అశోక వృక్షాలు గాలికి చిరునవ్వుతో నాట్యం చేస్తున్నాయి. వెన్నెల వెలుగును నింపుకున్న ప్రకృతి అందంగా మెరుస్తోంది. రాత్రి 10 గంటలు దాటుతున్నా శ్రీప్రియకు నిద్ర పట్టడం లేదు. అసహనంగా అటు ఇటు కదులుతూ పడుకుంది. టిక్ టిక్ మంటూ రేడియం డయల్ వాల్ క్లాక్ చప్పుడు శ్రీప్రియ హృదయంతో పోటీ పడుతోంది. ముసురుకున్న ఆలోచనల తెమ్మెరలో నుంచి ఆమె మనసు బయటపడటం లేదు. రవిచంద్ర రియల్లీ ఏ రేర్ పర్సనాలిటీ, గొప్ప ప్రేమికుడు. అతని ప్రేమను అర్థం చేసుకోలేని రాధ నిజంగా దురదృష్టవంతురాలు. అందమైన అతని రూపం, విషాదంతో నిండిన అతని హృదయం, మగాడు మైనపు ముద్దలాంటి వాడు. అతన్ని మలుచుకోవటం ఆడదాని తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మగాడి ఉన్నతికి కారణం ఒక స్త్రీ, అదృశ్య హస్తం. అలాగే మగవాడి పతనానికి కూడా ఆడదే కారణం. అతన్ని లాలించి అతను కోరుకునే అనురాగాన్ని అందించగలిగితే అతను ప్రేమించినంతగా ఆడదాన్ని మరొకరు ప్రేమించలేరు. ప్రశాంతతగా సాగిపోతున్న నా జీవన స్రవంతిలో హఠాత్తుగా రేగిన ఈ అలలేమిటి? ఏ బలహీనమైన క్షణంలోనూ నా మనసు అతని ప్రేమ ప్రభావానికి లొంగిపోదు కదా. రవిచంద్ర అంటే నాకు చాలా ఇష్టం. ఒక స్నేహితుడిగా అతన్ని అభిమానిస్తాను. మనసు పొరల్లో దాగిన ఒక తీయని భావవీచిక అది నిజం కాదంటుంది. 6 అడుగులు అతని అందమైన రూపం, స్వచ్ఛంగా నవ్వులు ప్రతిఫలించే అతని కళ్ళు, మగసరి ఉట్టిపడే అతని హుందాతనం ఏ కొద్దిమంది మగవాళ్ళలోనూ కనిపిస్తుంది. అతని స్నేహం చివరికి నా జీవితంలో ఒక కలగా మిగిలిపోతుందా ఏమో. ఈ సమస్యకి కాలమే తీర్పు చెప్పాలి. రోజులు జరిగిపోతున్నాయి. శ్రీప్రియ తన డ్యూటీ తను చేస్తోంది. రవిచంద్ర మళ్ళీ పూర్వపు స్థితికి వచ్చాడు. అతనిలోని సంతోషం, ఉత్సాహం అన్నీ మాయమై మళ్ళీ నిర్లిప్తత, నిస్తేజం ఆవరించాయి. ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉన్నట్లు పరధ్యానంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆఫీస్ సిబ్బందికి కూడా రవిచంద్రుడు మాట్లాడించాలంటే భయంగా ఉంది. ఎంతో అవసరమైతే తప్ప ఎవరితోనూ మాట్లాడటం లేదు. శ్రీప్రియ అతన్ని మామూలు మనిషిని చేయాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఒక్కోసారి అతనిలో అలుముకున్న గంభీరత్వాన్ని చూస్తుంటే ఆమెకు కూడా భయంగా ఉంటుంది. త్రాగుడు బాగా ఎక్కువ చేశాడు. రాత్రి అయితే చాలు, దాంతోనే గడుపుతున్నాడు. ఒక్కరోజు తాగకపోతే నిద్రలేని స్థితికి వచ్చాడు. శ్రీప్రియకి ఏం చేయాలో తోచడం లేదు. రాధకు భర్తను గురించి, అతనిలోని మార్పుడు గురించి ఆలోచించే తీరికే లేదు. ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహన లేదు, సామరస్యం లేదు. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవటం లేదు. అంతకుముందు తనలో కోరిక రేగినప్పుడు, రాత్రి టైంలో శరీరాలు దగ్గరైనప్పుడు రాధను అనురాగంగా ఆర్తిగా దగ్గరగా తీసుకునేవాడు. ఇప్పుడు అలా రాధను అక్కడ చేర్చుకోవటం కూడా అతని మనసు అంగీకరించడం లేదు. అందుకు కారణం, అతను ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకునే సమయంలోనే మీ కోరికకు వేళాపాళా అక్కర్లేదా, నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేదా, మనసు లేకుండా శరీరాలతో కోరికలు తీర్చుకునేది మనుషులు కాదు, పశువులు అంటుంది కోపంగా. ఆ మాటలతో అతనిలో కోరిక ఎగిరిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ రాధ రవిచంద్రుడు మానసికంగానే కాదు, శారీరకంగా కూడా ఒకరికొకరు మరింత దూరమవుతున్నారు. ఒక గదిలో ఉంటున్న శత్రువుల్లా ఉంటున్నారు. ఆ రోజు ఆదివారం, ఆఫీస్ పని ఉండదు. శ్రీప్రియ
తన గదిలో పడుకుని వారపత్రిక చదువుకుంటుంది. శ్రీప్రియ అమ్మ నాన్నగారు బంధువుల అమ్మాయి పెళ్లికి విజయవాడ వెళ్లారు. శ్రీప్రియను రమ్మంటే రానంది. 25 సంవత్సరాల నుంచి శకుంతలమ్మ వాళ్ళింట్లో వంట పనిచేస్తోంది. ఆమె రాజేశ్వరికి దూరపు బంధువు. నా అన్న వాళ్ళు ఎవరూ లేక భర్త పోయిన దగ్గర నుంచి శ్రీప్రియ వాళ్ళ ఇంట్లోనే ఉంటోంది. ఆమె పేరుకి వంట మనిషి అయినా అన్ని విషయాలలోనూ ఆ ఇంట్లో ఒక మనిషిగా ఉంటుంది. పిల్లలు లేని శకుంతలమ్మ శ్రీప్రియను కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. శకుంతలమ్మ కూతురికి తోడుగా ఉంది కదా అని భార్యాభర్తలిద్దరూ పెళ్లికి వెళ్ళారు. శ్రీప్రియ ఉలిక్కిపడింది. మంచం మీద ఇటు తిరిగింది. ఎవరో తలుపు కొడుతున్నారు. ఈ టైంలో వచ్చిన వాళ్ళు ఎవరప్పా అనుకుంటూ బద్ధకంగా మంచం మీద నుంచి లేవకుండా అలాగే పడుకుంది. దగ్గర హాలులో వెంకటేశ్వర మహత్యం సినిమా ఆడుతోంది. ఏడుకొండల వాడంటే శకుంతలకు అంతులేని భక్తి. శనివారం సాయంత్రం మంచినీళ్ళు కూడా ముట్టుకోదు. ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి పూజ చేయకుండా కాఫీ తాగదు. ఆ సినిమా చూసి రమ్మని బలవంతం చేసి శ్రీప్రియ కమలమ్మను బ్యాటిక్ పంపించింది. తలుపు మీద చప్పుడు మరింత ఉధృతం కావటంతో ఇక తప్పదనుకుని మంచం మీద నుంచి లేచింది శ్రీప్రియ తలుపు తెరవటానికి. తలుపు తెరిచిన శ్రీప్రియ ఒక్క నిమిషం ఉలిక్కిపడింది. ఎదురుగా గుమ్మం నిండుగా రవిచంద్ర నిలబడి ఉన్నాడు. గడ్డం మాసి ఉంది. కళ్ళు లోతుగా పీక్కుపోయి జ్వరం వచ్చి లేచిన మనిషిలా ఉన్నాడు. ఏమిటి ఇలా చూస్తున్నావు, నన్ను లోపలికి రాని బాబా అన్నాడు నవ్వుతూ. మనసారా నవ్వాలనుకున్నాడు కానీ బలవంతంగా నవ్వగలిగాడు. భలేవారే రండి లోపలికి అంటూ అతనికి అడ్డు తొలిగి తారిచ్చింది. అక్కా వాళ్ళేరి, అమ్మా నాన్నగారు మా మేనమామ గారి అమ్మాయి పెళ్లికి విజయవాడకి వెళ్ళారు. నువ్వెళ్ళలేదే? పెళ్లికెళ్ళి నా అమ్మా నాన్నగారు రావటానికి కనీసం వారమన్నా పడుతుంది. అన్ని రోజులు మీరు సెలవిస్తారో లేదో అని అంది నవ్వుతూ శ్రీప్రియ. అబద్ధం, నీకే వెళ్ళాలని లేదన్నాడు రవిచంద్ర. హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటూ కాఫీ టీ కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారో చెప్పండి. ఏమీ వద్దు, వెళ్ళిపోతాను. అలాగా, ఇంత త్వరగా వెళ్ళేవాళ్ళు అసలు ఎందుకు వచ్చారు? అక్కా బావగారు లేరుగా, వాళ్ళు లేకపోతేయే నేనున్నానుగా. ఏ, వాళ్ళతో తప్ప నాతో మాట్లాడకూడదా? నిజం చెప్పండి, మీరు అమ్మతో మాట్లాడడానికే వచ్చారా? అతని కళ్ళల్లోకి వెతుకుతున్నట్టుగా చూస్తూ అడిగింది. పట్టుబడిన దొంగలా చూశాడు రవిచంద్ర ఆమె వైపు. రెండు కప్పులతో టీ తీసుకువచ్చి ఒక కప్పు రవిచంద్రకి ఇచ్చి మరో కప్పు తను తీసుకుని అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఆదివారం ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తారు. నేను ఆదివారం వస్తుంది అంటే భయపడతాను. ఎందుకో, ఆదివారం ఆఫీస్కి సెలవు, నువ్వు కనిపించవు, నేను చూడకుండా నాకు తోచదు. ఆ మాటలకు పెద్దగా నవ్వింది శ్రీప్రియ. ఎందుకా నవ్వు? నిన్నటి వరకు మీ శ్రీమతి రాధగారిని ప్రేమించారు, ఈరోజు నన్ను. నేను కాదన్నాను అనుకోండి మరో నీరజ. అంతేగా అంతేగా, అందరూ మిమ్మల్ని ప్రేమించాలనుకుంటారు, మీరు మాత్రం ఎవరిని ప్రేమించరు. ప్రియా, నా మనసు నీ ముందు పరిచానని నన్ను తేలికపరుస్తున్నావు కదూ? కాదు, ఉన్న నిజం చెప్తున్నాను. మీకు ప్రేమంటే తెలియదు ప్రియా, మనస్సాక్షిగా చెప్తున్నాను. ఎందుకు ఈ మధ్య నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ప్రశాంతంగా గడపలేకపోతున్నాను. చిన్నతనంలోనే నాన్నను పోగొట్టుకున్నాను. అమ్మ మావయ్య గారింటికి వచ్చింది. అత్తయ్య మావయ్య నన్నంత ప్రేమానురాగాలతో చూసినా ఎందుకో నాకు వాళ్ళ పరాయి వాళ్ళగానే కనిపించారు. రాధను అమితంగా ప్రేమించాను. ఆమె కావలసింది, ఆమె కోరుకునేది నా ప్రేమ కాదు, ఎనలేని కీర్తి ప్రతిష్టలు. ఆమెను నా దారిలోకి మళ్ళించుకోలేకపోయాను. ఆమె దారిలోకి నేను వెళ్ళలేకపోయాను. ఆమె నిరాదరణ నిర్లక్ష్యం నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. నా హృదయం ప్రేమ కోసం తపించి బీటలు వారింది. అందుకోకుండా అనుకోకుండా నీతో స్నేహం పెరిగింది. బీటలు వారిన నా హృదయంపై నీ ప్రేమామృతపు జల్లు కురిసింది. ఆ జల్లుకు నా మనసు సేద తీరింది. ఆ స్నేహామృతం నాకు అందకపోతే నా పిడికెడు గుండె స్తంభించిపోతుంది. నీ స్నేహపు మధుర స్మృతులను నెమరవేసుకుంటూ రాత్రులు గడుపుతున్నాను. జయా, నువ్వు ఎదురుగా ఉంటే ప్రియా, నువ్వు ఎదురుగా ఉంటే ప్రపంచాన్ని జయించగల ధైర్యం ఆత్మవిశ్వాసం నాలో ఉంటాయి. నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు గంటలు సెకండ్లుగా గడిచిపోతాయి. నువ్వు కనిపించనప్పుడు సెకండ్లే గంటలుగా గడుస్తాయి. సాయంత్రం 5 గంటలు అవుతుంటే చాలు, నా గుండె జల్లుమంటుంది. నువ్వు నా ఇంటికి వెళ్ళిపోతానంటే నాకు ఆలయోగం శాశ్వత మేమో అనిపిస్తుంది. మాటలతో చెప్పలేని కొన్ని విషయాలు మనస్సుకు ప్రతిరూపమై
కళ్ళతో చెప్పచ్చు. నువ్వెంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా అనురాగరంజితారైన నీ కళ్ళు నీ మనసును విప్పి చెబుతాయి. నాతో ఎవరికోసం వాళ్ళు బ్రతకటంలో గొప్పలేదు. మన పైన వాళ్ళ కోసం బాధపడటం, మనసైన వాళ్ళ కోసం బాధపడటం, ఎదురు చూడటంలో ఉన్న ఆనందం ఏమిటో అనుభవిస్తే గాని తెలియదు. ఏమండి, ఆతృతగా పలికింది శ్రీప్రియ గొంతు. ఏమిటి ప్రియా, మీరింకా రాధను ప్రేమిస్తున్నారా? నువ్వే చెప్పావుగా ఈరోజు నేను నిన్ను రాధ రేపు మరో నీరజా అని. ప్రేమంటే ఏమిటో తెలియను నేను, ఎవరినైనా ఎలా ప్రేమించగలను అన్నాడు రవిచంద్ర నిష్ఠూరంగా. మీరు నిజంగా రాధను మనసారా ప్రేమిస్తే ఆమె ఏం చేసినా ఆనందంగానే ఉంటుంది. మీకు ఏదో తక్కువైందన్న బాధ ఉండదు. ఆమె మీద చిన్నతనం నుంచి పెంచుకున్న అభిమానాన్ని మీరు మీరు ప్రేమ అనుకుంటున్నారేమో. ఆమెను ఎంతో ప్రేమించాను. నా ప్రేమ వన్ వే ట్రాఫిక్ లాంటిది. అలాంటి ప్రేమకు విలువ ఉండదు. ఆమెను అంతగా ప్రేమించే మీరు నన్ను ఎలా అభిమానించగలుగుతున్నారు? బాధతో రగిలిపోతున్న మనసుకు శాంతి కావాలి. ఎడారిలో దాహంతో దారి తెలియక తరించిపోతున్న మనిషికి తాగటానికి మంచినీరు అందిస్తే ఆ మనిషికి ఎంత ఆనందంగా ఉంటుందో. నీ స్నేహం, నీ ఆప్యాయత నా మనసుకు అంత తృప్తిని, ఆనందాన్ని ఇస్తున్నాయి. ప్రేమించే మనిషిని ప్రేమించడం న్యాయం. నన్ను ప్రేమించలేని రాధ కోసం నన్ను అభిమానించే నీకు దూరంగా ఉండటం నాకు సాధ్యం కాదు. ప్రేమకు ఒక స్థిరత్వం కావాలి. అది ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి. లేకపోతే మనిషి పతనం వైపు దారితీస్తాడు. నా ప్రేమ ఆగిపోలేదు, ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంది. దానికి ఆసరా కావాలి. నీ ఆసరాతో నీ దగ్గరే ఆగిపోవాలి. రాధలు మీరెంతో ప్రేమించారు. ఆమె మీ మనసుకు నువ్వు తెలుసుకోలేనని, మీకు ఆనందాన్ని అందించడం లేదని బాధపడుతూ ఆనందాన్ని తృప్తిని వెతుక్కునే ప్రయత్నంలో నాకు చేరువు కావాలనుకుంటున్నారు. అనార్కలిని ప్రేమించిన సలీం ఆమె పోయిన తర్వాత తన ఆనందాన్ని, సంతోషాన్ని మరొక ద్వారా పొందాలనుకోలేదు. ఆమె కోసమే జీవితాన్ని అంకితం చేశాడు. లైలాను ప్రేమించిన మజ్జును ఆమెతోనే అసుగులు పాశాడు. అందుకే వాళ్ల ప్రేమ చరిత్రలో స్థిరస్థాయిగా మిగిలిపోయింది అన్నాడు రవిచంద్ర బాధగా కణతలు రుద్దుకుంటూ. మరి మీరు నిజంగా రాధను ప్రేమించినట్లయితే ఆమె పేరు ప్రతిష్టలు మీవిగా భావించుకుని సంతోషించేవాళ్ళు, ఆమెను ఇంకా ప్రోత్సహించేవారు. క్షణికమైన ఆనందం కోసం ఆ ఆనందం ఆమెకి ఇవ్వలేదనే బాధతో మీ మనసులోకి మరో వ్యక్తిని ఆహ్వానించేవారు కాదు. ఆమె మీద మీకు పెంచుకున్నది ప్రేమ కాదు, ఆకర్షణ. అందుకే మీరు నాతో స్నేహం కోసం తప్పిస్తున్నారు అంది. రవిచంద్ర ముఖంలో నీలి నీడలు కదలాడాయి. నీతో వాదించలేను. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. రాధ మీద నాకు ప్రేమే. లేకపోతే ఇన్ని రోజులు నేనింత పవిత్రంగా ఉండగలిగేవాడిని కాదు ప్రియా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్క విషయం చెప్తాను. నేను కోరుకుంటున్నది క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే సెక్స్ కాదు, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే మానసిక తృప్తి. ఆమె నా కోరిక తీర్చడం లేదని నేను బాధపడటం లేదు. నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతుందని బాధపడుతున్నాను. నీటిలో బ్రతికే చేప నేల మీద బ్రతకలేదు, నేల మీద బ్రతికే జంతువు నీళ్ళలో బ్రతకలేదు. నాకు ఎప్పుడు ప్రేమ అనేది కావాలి. అది అందని రోజున నేను బ్రతకలేను. నిజంగా నేను ఒక సెంటిమెంటల్ ఫూల్ని. నాలాంటి సెంటిమెంట్స్ ఉన్నవాళ్ళు సుఖపడలేరు. సెన్సిటివ్నెస్ నింపుకున్న పిచ్చి ప్రేమికుడు నేను. ప్రేమ అనేది ఎవరికి వారు అనుభవంతో అర్థం చేసుకోవాల్సిన విషయం. నీ స్నేహం నాకు దూరమవుతుందేమో అన్న భయంతో అప్పుడప్పుడు ఇలా సిల్లీగా ప్రవర్తించుకుతూ ఉంటాను. నీకు ఇష్టం లేని పని చేయమని నేను బలవంతం చేయను. నా గతాన్ని, వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని నా భవిష్యత్తు నిర్ణయించుకుని వస్తాను అంటూ శ్రీప్రియ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లేచి బయటకు వచ్చి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు రవిచంద్ర. శ్రీప్రియ అతన్ని పిలవాలని వరండాలోకి వచ్చేసరికి అతని కారు మలుపు తిరిగి వెళ్ళిపోయింది. శ్రీప్రియ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వరండాలో కూర్చుంది, ఆలోచనలు రొద పెడుతున్నాయి. రవిచంద్ర వెళ్ళినా అతని మాటలు ఆమె మనసులో మారుమోగుతూనే ఉన్నాయి. పాపం ఇంట్లో మనశ్శాంతి లేక ఇక్కడికి వచ్చి ఉన్న శాంతిని కోల్పోయాడు. నన్ను చూడగానే అతని కళ్ళు చిత్రమైన కాంతి మెరుస్తాయి. అతని కళ్ళల్లో అంతర్గతంగా దాగి ఉన్న వేదన నన్ను చూడగానే మాయమవుతుంది. మూర్తీభవించిన ప్రేమమూర్తి అందిన దానితో తృప్తి పడలేక ఆ అందని దానికోసం అరులు చాస్తూ అడకత్తెరలో పోక చెక్కలను అరిగిపోతున్నాడు. అతనికి ఎప్పుడూ ప్రేమ కావాలి. ఆ ప్రేమ వెల్లువలు అతను తడిసిపోవాలి. ఆ ఆలోచనకు శ్రీప్రియ మనసు చిత్రమైన స్పందనతో పొలికించింది. ఏదో ఒక బలహీనమైన క్షణంలో
ఆయన ప్రేమ వెలువలోనే తడిసిపోరు కదా. రోజులో ఎక్కువ భాగం ఆయన సన్నిధిలోనే గడుపుతున్నాను. రోజులు చకచకా ఆనందంగా గడిచిపోతున్నాయి. ఆయనతో ఎన్ని గంటలు గడిపినా ఇంకా ఆయన సమక్షంలోనే గడపాలనిపిస్తుంది. ఎందుకు? ఆయన అన్నట్టు నేను కాదన్నా అంతర్గతంగా నా మనసు ఆయన్ని కోరుతోందా? ఆయన ప్రేమకు దాసోహం అవుతోందా? సృష్టిలోకెల్లా అతి విచిత్రమైనది ప్రేమ. ఆ రెండు పదాలలోనే సృష్టి యావత్తు ఇమిడి ఉంది. ప్రేమ లేని విద్యుత్ శక్తి లాంటిది. దాన్ని ప్రేమ అనేది విద్యుత్ శక్తి లాంటిది. దాన్ని అందుకోగలిగితే షాక్లా తగిలి మనిషిని ఉన్మాదిరి చేస్తుంది. రోజులు తరపడి ఒకరినొకరు అంటిపెట్టుకున్నా మనసు నిండకపోవటం ఒక్క ప్రేమభావంతో ఉన్నవాళ్ళకు మాత్రమే అలా అనిపిస్తుంది. అంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా? ఆయన మీద నాకున్నది యజమానికి అన్న గౌరవమేనా? అంతకుమించి ఏమీ లేదా? ఏది లేకపోతే ప్రతిక్షణం నా మనసు ఆయన చుట్టే ఎందుకు పరిభ్రమిస్తుంది? ఆయన సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎందుకు కోరుకోవటం లేదు? ఆరు బయట లాన్లో కూర్చున్నాడు రామారావు గారు. డాడీ, ఉగాది నవలల పోటీ పెట్టారు కదా ఆంధ్రప్రభ వాళ్ళు, ఆ పోటీలలో నా నవలకు ప్రథమ బహుమతి వచ్చింది. నా ఫోటో నా వివరాలు పంపమని ఆంధ్రప్రభ ఆఫీసు నుంచి లెటర్ వచ్చింది అంటూ వచ్చింది రాధ. ఆమె ముఖం మీద తను కోరుకున్నది పొందగలిగానన్న తృప్తితో వెలిగిపోతోంది. నేను మొదటే అనుకున్నాను డాడీ, నా నవలకు ప్రథమ బహుమతి వస్తుందని. సంతోషంతో రాధ కళ్ళు మిరమిలా మెరుస్తున్నాయి. రామారావు గారు ఉలుకు పలుకు లేకుండా అలాగే కూర్చున్నారు. తన నవలకు బహుమతి వచ్చినందుకు వాళ్ళ డాడీ తనకంటే ఎక్కువగా ఆనందిస్తారని, తనని అభినందిస్తారని ఏమేమో ఊహించుకున్న రాధ వాళ్ళ డాడీ తన ఊహలకు భిన్నంగా ప్రవర్తించడంతో అవాక్కైపోయింది. డాడీ, ఏమిటమ్మా, ఎందుకు అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? మీలో ఏదో మార్పు కనిపిస్తోంది డాడీ. మాలో వచ్చిన మార్పును గుర్తించేంత తీరిక కూడా ఉందా అమ్మా నీకు? ఏమిటి డాడీ అలా అంటారు? మీరు కొత్తగా ప్రవర్తిస్తున్నారు, మీ మాటల్లో నాకు కూడా ఏదో మార్పు కనిపిస్తోంది అంది బాధగా రాధ. నువ్వు పెద్ద రచయిత్రిగా పేరు సంపాదించుకుంటున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందమ్మా. నీకు ప్రథమ బహుమతి వచ్చిందనే సంతోషంతో గొంతు పూడుకుపోయి మాట పెగిలి రావటం లేదు. బరువుగా పలికింది రామారావు గారి గొంతు. ఆయన ముఖంలో రాధ ఆశించిన భావాలు కనిపించలేదు. ఆయన గొంతులో సిళ్ళు తిరుగుతున్న బాధ ఆయన మాటలు నిజంగా అవటానికే నిదర్శనం. మీరు నా నుంచి ఏదో దాస్తున్నారు, ఏమిటో చెప్పండి డాడీ. రాధా, నా కూతురు సంతోషంతో భర్తతో కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో కళకళలాడుతుంటే చూడాలని కోరిక తప్ప నా కూతురు రచయిత్రిగా ఉన్నత శిఖరాలు అందుకోవాలని నేను కోరుకోవటం లేదు డాడీ. ఆశ్చర్యంతో రాధ కళ్ళు వెడల్పోయాయి. నువ్వు పేరు డబ్బులు పుష్కలంగా సంపాదిస్తున్నావు, ఎవరికోసం? మనకున్నదే మనకు నాలుగు తరాల వరకు కూర్చుని తిన్నా సరిపోతుంది. ప్రతి మగాడు పగలంతా విధి నిర్వహణలో అలసిపోయి ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చి భార్య సమక్షంలో వాలదామా అనుకుంటాడు. రవి ఇంటికొచ్చేసరికి నువ్వు రాసుకుంటూ కూర్చుంటే కాలక్షేపం కోసం అతను పార్కుల వెంట బీచ్ల వెంట తిరుగుతున్నాడు. భర్తకు ఆనందాన్ని ఇవ్వలేని నీ రచనా వ్యాసంగం ఎందుకమ్మా? రాత్రి అతను బెడ్రూంలోకి వచ్చేసరికి నువ్వు నీ వ్యాపకంలో మునుగుంటే నేను డిస్టర్బ్ చేయలేక నిద్ర పట్టక అతను విస్కీ మత్తులో నిద్రపోతున్నాడు. నువ్వు రచయిత్రిగా ఉన్నత శిఖరాలను అందుకుంటున్నావు, అతను మనశ్శాంతి లేక పతనానికి దిగజారిపోతున్నాడు. దిగజారిపోతున్న అతన్ని చూసి బాధపడతావా? బాధపడనా? ఎత్తుకు ఎదుగుతున్న నిన్ను చూసి ఆనందించనా? చెప్పమ్మా. అనురాగంతో ఆదరించే భర్తను పొందటమే ఆడదాని అదృష్టం. ఆ అదృష్టం నీకు అందినా దాన్ని నిలుపుకోవటం నీకు చేత కావటం లేదు. నేను చేసిన పొరపాటు ఏమిటి డాడీ? ఆయన్ని నేను ప్రేమగా చూడటం లేదా? చూడమ్మా, మన లాన్లో ఉన్న గులాబీ చెట్లకు ప్రతి సాయంత్రం నీళ్లు పోయించుతాము. ఒక టైం ప్రకారం పోయకుండా ఎప్పుడో మనకు తూరికున్నప్పుడల్లా నీళ్లు పోస్తే ఆ మొక్కలు కళకళలాడుతూ ఉంటాయా? మనిషి అయినా మొక్క అయినా ఏ టైంలో ఏది కావాలో అనుకున్నప్పుడే అందంగా కళకళలాడుతూ ఉంటారు. ఉదయం టిఫిన్ తింటే మధ్యాహ్నం మళ్ళీ ఆకలి అవుతుంది. ఉదయం తిన్నాం కదా అని సాయంత్రం తినటం మానేస్తున్నామా? భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగం కూడా అంతే. అనురాగం పొందిన కొద్దీ పొందాలనిపిస్తుంది, ఎంత పొందినా తరివి తీరదు. మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు డాడీ. మీరెప్పుడూ ఇంతే ఆయన గురించి తప్ప నన్ను గురించి ఆలోచించరు. ఈ పేరు ప్రతిష్టల వెనుక నా కృషి ఎంత ఉంది. నన్ను ప్రోత్సహించవలసిన మీరు కూడా మీరేదో చెయ్యరాని ఏదో చేసినట్టు నిర్దిస్తున్నారు.
రాధ కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. పిచ్చి పిల్ల, నువ్వు ఒకగానొక కూతురువి మాకు. నువ్వు రవిచంద్ర మాకు రెండు కళ్ళలాంటి వారు. ఏ కంటిలో నీరు కారినా బాధ ఒక్కటేనమ్మా. ఒక సినిమా తార మీద ఆమె అభిమానులు ఎంతో అభిమానాన్ని పెంచుకుంటారు. ఆమెకు నీరాజనం పడతారు, కనకాభిషేకం చేస్తారు. వాళ్ళు చూసే ఆ చూపే ఆ గౌరవం, ఆమె నటన, మీరు మీద వ్యక్తిగతంగా ఆమె మీద వాళ్ళు చూపే ఆ గౌరవం ఆమె నటన మీద వ్యక్తిగతంగా ఆమె మీద కాదు. ఏ కారణంగానైనా ఆమె తెరమరుగైతే ఆమెకు కనకాభిషేకాలు పుష్పాభిషేకాలు చేసిన ఆ అభిమానులే ఆమెను మర్చిపోయి ఆమె స్థానాన్ని ఆక్రమించిన మరో నటిని తమ అభిమానంతో ఆకాశానికి ఎత్తేస్తారు. ఈ ప్రజానీకం చూపించే అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి ఆ నటి జీవితంలో ఎన్ని సరదాలను చంపుకుందో, ఎంత ఆనందాన్ని నష్టపోయిందో ప్రజానీకానికి తెలియదు. తెరమరుగు అయిన తర్వాత ఈ అభిమానాన్ని మర్చిపోలేక తన స్థానాన్ని పొందలేక ఆ నటి ఎంత ఆ వేదనను అనుభవిస్తుందో ఆమెకే తెలుసు. ఈ కీర్తి గ్లామరు అందమైన ఇంద్రధనుస్సు లాంటివి. వర్షం రాబోయే ముందు ఆకాశంలో ఇంద్రధనుస్సు అందంగా కనిపిస్తుంది. దారిలో కనిపించే ఏడు రంగులు కంటికి విందు చేస్తాయి. దాన్ని అందుకోవాలని ప్రయత్నించడం పిచ్చితనం. కొద్ది నిమిషాలు దాన్ని అందంతో మనుషులని మురిపించి కనిపించకుండా వెళ్ళిపోతుంది. కీర్తి గ్లామరు కూడా అటువంటివే. మనిషి అనుకున్నది సాధించాలి. ఆ ప్రయత్నంలో జీవితాన్నే పందెంగా పెట్టకూడదు. ఆడదానికి ఎన్ని అర్హతలున్నా భర్త అనురాగం లేకపోతే ఆమెకి ఏమీ లేనట్టే. ముద్దులు మూటలు కట్టే పోసినవ్వుల పాపాయి ముందు ఈ సిరి సంపదలు దిగదుడిపే. డాడీ, ఆయన నేను కలిసి హనీమూన్కు కాశ్మీర్ వెళుతున్నామని చెప్పు, మనసారా ఆనందిస్తాను. డాడీ, మీరు త్వరలో తాత కాబోతున్నారని చెప్పు, సంతోషంతో పొంగిపోతాను. అంతేగాని ఇటువంటి విషయాలు నాకు బాధను, నీకు నీ భర్తకు మధ్య దూరాన్ని పెంచుతాయే గాని ఎవరికీ ఎటువంటి ఆనందాన్ని కలిగించవు, గుర్తుంచుకో అంటూ కన్నీటితో తడిసిన కూతురు ముఖం చూడలేక లేచి లోపలికి వెళ్ళిపోయారు రామారావు గారు. టైము 1 గంట దాటింది. ఉదయం 8 గంటల నుంచి సంతకాలు చేస్తున్నా ఇంకా కాగితాల తొందరలు తరగలేదు. రవిచంద్ర 4 రోజుల నుంచి ఊళ్ళో లేకపోవడంతో చూసి సంతకాలు పెట్టవలసిన కాగితాలతో టేబుల్ నిండిపోయింది. ఏమిటి, భోజనానికి కూడా వెళ్ళరా? నవ్వుతూ అతని టేబుల్ ముందు నిల్చుంది శ్రీప్రియ. తలెత్తి చూసిన రవిచంద్ర కనురెప్ప వేయటం మర్చిపోయాడు. తెల్లటి షిఫాన్ సిల్క్ చీర, మ్యాచింగ్ జాకెట్, మెడలో పొడవాటి ముచ్చార దండ, చెవులకు తెలుపురాల జోకాలు. ఆ రోజు శ్రీప్రియ ప్రత్యేకంగా అలంకరించుకున్నట్టుగా అనిపించింది అతనికి. ఏమిటి అలా చూస్తున్నారు, నేను కొత్తగా కనిపిస్తున్నానా? నీ అలంకరణలో ఏదో కొత్తదనం కనిపిస్తోంది అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. తనని చూడగానే అతని కళ్ళు మెరవటం శ్రీప్రియ గమనించింది. సాయంత్రం నాకు సెలవు కావాలి. సెలవా? ఎందుకు? అలా అడిగితే ఏం చెప్పను? సెలవు కావాలి, అందుకు కారణం కావాలి. కారణం లేకుండా సెలవివ్వరా? ఆమె మాట్లాడుతున్నప్పుడు చెవులుకున్న జోకాలు తమాషాగా కదులుతున్నాయి. ఇవ్వను. సాయంత్రం నన్ను చూడటానికి పెళ్లివారు వస్తున్నారు, సెలవిస్తారా? నెత్తిమీద పిడుగుల వర్షం కురుస్తున్నట్టుగా అనిపించింది రవిచంద్రకు. సెలవిస్తారా, ఇవ్వరా? ఇవ్వకపోతే ఉద్యోగానికి రిజైన్ చేయాల్సి వస్తుంది అంది శ్రీప్రియ మనోహరంగా నవ్వుతూ. రవిచంద్రకు ఆ మాటలు వాడైన బాణాలా గుచ్చుకున్నాయి. సెలవిస్తాను ప్రియ, ఏదో ఒకరోజు నా జీవితంలో నుంచి సెలవు తీసుకుని శాశ్వతంగా నిష్క్రమిస్తావని తెలుసు, కానీ ఈ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ప్రియ, నాకు ధైర్యం చెప్పి నా బాధల్లో పాలు పంచుకుని మీ మాటలతో నాలో నిర్లిప్తతను పోగొట్టి చైతన్యాన్ని కలిగించి నా అభివృద్ధికి కారణభూతురాలైన నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నానంటే భరించలేకపోతున్నాను. ఆక్రోశిస్తోంది అతని మనసు. నీ ఇష్టం అన్నాడు తలెత్తకుండానే. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. సాయంత్రం 4 గంటలకు పెళ్లివారు వస్తారు. మా నాన్నగారు ఒంటరిగా అన్ని మర్యాదలు చూసుకోవాలంటే కష్టం. అమ్మా నాన్నగారు మిమ్మల్ని సాయంత్రం 5 గంటలకు తప్పకుండా మా ఇంటికి రమ్మనమని మరీ మరీ చెప్పమన్నారు. తప్పకుండా రావాలి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను చూసుకోవడానికి పెళ్లి వారుస్తుంటే నువ్వు నా కోసం ఎదురు చూడటం ఏమిటి? పెళ్లి చూపులకు వచ్చినంత మాత్రాన నా పెళ్లి జరిగిపోయినట్టేనా? వాళ్ళు వస్తున్నారని మీకోసం ఎదురు చూడకూడదా? ఐఎమ్ సారీ, నాకు చాలా పనులున్నాయి. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నీ పెళ్లికి తప్పకుండా వస్తాను. అతని గొంతు బరువుగా పలికింది. పెళ్లి విషయం తర్వాత. మీరు సాయంత్రం మా ఇంటికి వస్తున్నారు, మీరు రాకపోతే మీకోసం ఎదురు చూసే అమ్మ నాన్నగారు చాలా బాధపడతారు. వాళ్ళు బాధపడతారు, ఎదురు చూస్తారు, అంతేకాని నువ్వు ఎదురు చూడవుగా. అదృష్టవంతురాలివి ప్రియా నువ్వు.
ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈరోజు రావటానికి వీలు కాదు. నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా సాయంత్రం మా ఇంటికి రండి అంటూ రవిచంద్రకి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా విసురుగా గదిలోంచి వేగంగా నడుస్తూ వెళ్ళిపోయింది శ్రీప్రియ. పైన సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్తో తిరుగుతోంది. అయినా రవిచంద్రకు ఆ గదిలో గాలి ఆడనట్టు ఒళ్ళంతా చిరిచిమటలు పట్టాయి. పదునైన కత్తితో మనసును ముక్కలు ముక్కలుగా తరుగుతున్నట్లు అనిపించింది. ఆలోచించడానికి కూడా శక్తి లేక మనసు బొద్దుబారినట్లయింది. అతను ఆ షాక్ నుంచి తేరుకోవడానికి 10 నిమిషాలు పట్టింది. ఒక్క పని చేయలేకపోయాడు. సిగరెట్ ముట్టించి గుండెల నిండా పొగ పీల్చి వదిలాడు. ఒక సిగరెట్ పెట్టే ఖాళీ అయింది. ఆఫీస్ బాయ్ మరో సిగరెట్ ప్యాకెట్ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. సాయంత్రం 5 గంటల వరకు అతని వేళ్ల మధ్య సిగరెట్ వెలుగుతూనే ఉంది. 5 సిగరెట్ పెట్టెలు ఖాళీ అయ్యాయి. అతని పెదవులు నల్లగా కందిపోయాయి. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. శ్రీప్రియ వాళ్ళింటికి వెళ్ళటమా మానటమా అని 4 గంటల నుంచి ఆలోచిస్తున్నాడు. చివరికి వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. ఆ రోజు టైం అతి భారంగా గడిచి సాయంత్రం 5 గంటలైంది. అయినా 10 నిమిషాలకు 5-10 నిమిషాలకు రవిచంద్ర కారు శ్రీప్రియ వాళ్ళింటి గేటు ముందు ఆగింది. హారం చప్పుడుకి బయటకు వచ్చిన శ్రీప్రియ గేటు ముందు ఆగి ఉన్న కారును చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తెరిచింది. రవిచంద్ర వరండాలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. గదిలో నుంచి వస్తూ రవిచంద్రుడు చూసి రాజేశ్వరి ఎంతసేపు అయింది బాబు నువ్వు వచ్చి అంది ఆప్యాయంగా. ఇప్పుడే అక్క అలా చిక్కిపోయావేంటి? నిన్ను చూసి దాదాపు 2 వారాలు అవుతోంది. మీ నాన్నగారితో పాటే అన్ని బంధుత్వాలు తెంచుకున్నారు మీ అమ్మ నువ్వు. ఆమె పోయిన తర్వాత అందరినీ మర్చిపోయావు నువ్వు. అంతంత మాటలు అనకక్క, మర్చిపోతే ఇక్కడికి ఎలా వస్తాను? ఒకే ఊర్లో ఉంటూ 15 రోజుల తర్వాత వచ్చావు. నీకు వీలైనప్పుడల్లా రాకూడదు. నువ్వు కనిపించడం లేదని మీ బావగారు కలవరిస్తున్నారు. ఆయన వస్తే నీకు పని దండకవుతుందని ఆయన భయం. ఇప్పటికైనా వచ్చావు, సంతోషం. 4 రోజుల నుంచి ఊళ్ళో లేను. ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాను. ఉదయమే వచ్చాను. ముఖ్యమైన పనులు కూడా వదిలేసి వచ్చాను. రోజూ ఉండే పనిలేగా. బావగారేరి, మీ బావగారి సంగతి నీకు తెలియంది ఏముంది? ఆయనకి స్నేహితులు కలిస్తే ఇంటిని ఇళ్ళని కూడా మర్చిపోతారు. ఆయన స్నేహితుడు విజయవాడ నుంచి వచ్చాడు. ఇద్దరు కలిసి షిప్ యార్డ్ చూడడానికి వెళ్ళారు. అదేమిటక్క, ఒకవైపున శ్రీప్రియని చూడటానికి పెళ్లివారు వస్తుంటే బావగారు ఇంట్లో లేకుండా వెళ్ళటం ఏమిటి? పెళ్లివారు వచ్చి శ్రీప్రియని చూసి వెళ్ళారా? రవిచంద్ర మాటలు అర్థం కాలేదు రాజేశ్వరికి. అయోమయంగా రవిచంద్ర ముఖంలోకి చూస్తూ, పెళ్లివారు ఏమిటి? శ్రీప్రియని చూడటానికి పెళ్లివారు వస్తున్నారని నీకెవరు చెప్పారు? ఈసారి ఆశ్చర్యపోవడం రవిచంద్ర వంతైంది. సాయంత్రం నాకు సెలవు కావాలి. నన్ను చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారు. ఎన్ని పనులున్నా సరే మిమ్మల్ని సాయంత్రం మా ఇంటికి రమ్మని అమ్మా నాన్నగారు మరీ మరీ చెప్పమన్నారు. మీరు రాకపోతే వాళ్ళు బాధపడతారు అని నాతో చెప్పి సెలవు పెట్టింది శ్రీప్రియ. అందుకే పనులన్నీ మానేసి వచ్చాను. అతని మాటలకు నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వింది రాజేశ్వరి. పెళ్లి చూపులు లేవు, ఏమీ లేవు. ఈరోజు శ్రీప్రియ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం దాని ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ ఇచ్చేది. ఈరోజు 1 ఏప్రిల్, 100 మందిని పార్టీకి పిలిస్తే 1 ఏప్రిల్ కదా. ఫూళ్ళు చేయటానికి పిలిచిందేమో అని 25 మందిని కూడా వచ్చేవాళ్ళు కాదు. విసుగెత్తి ఈ సంవత్సరం ఎవరికి పార్టీ ఇవ్వనంది. వాళ్ళ నాన్నగారు నేను చెప్పినా వినలేదు. పెళ్లి చూపురని చెప్పి 2 ఫూళ్ళు చేసింది. ప్రతి సంవత్సరం పిలిచిన వాళ్ళు పార్టీకి రాలేదని అది ఫూల్ అయ్యేది. ఈ సంవత్సరం 2 ఫూళ్ళు చేసింది అంది రాజేశ్వరి నవ్వుతూ. మనసులో నుంచి పెద్ద బరువు తొలగినట్టు అనిపించింది రవిచంద్రకు. అమ్మయ్య అనుకుంటూ తేలిగ్గా నెట్టూర్చాడు. మీ బావగారు ఇప్పటి వరకు నీకోసం చూసి చూసి వెళ్ళారు. టిఫిన్ పంపిస్తాను అంటూ లోపలికి వెళ్ళింది రాజేశ్వరి. ప్లేట్ నిండా గారెలు లడ్డూలు పెట్టుకుని తీసుకొచ్చింది శ్రీప్రియ. ఒక్కటి కూడా మిగల్చకుండా తినాలి అంటూ ప్లేటు రవిచంద్ర ముందున్న టీపాయ్ మీద పెట్టింది. పెళ్లివారు వచ్చారా? రవిచంద్ర మాటల్లో చిలిపితనం తొంగి చూస్తోంది. వచ్చి వెళ్ళారు. ట్రైన్కు టైం అవుతుందని వెంటనే వెళ్ళిపోయారు అంది వస్తున్న నవ్వును బలవంతంగా పెదవుల మధ్య బిగబడుతూ. వాళ్ళకి నువ్వు నచ్చావా? గారి తొంచి నోట్లో పెట్టుకుంటూ అన్నాడు. ఎందుకు నచ్చను? నాకేం తక్కువ? అందం తక్కువ, చదువు తక్కువ. అదీకాక మా నాన్నగారు నాకు 2 లక్షల రూపాయలు కట్నం ఇస్తామంటున్నారు. ఎవరికైనా ఎందుకు నచ్చను? పెళ్లి కొడుకు నీకు నచ్చాడా? బ్రహ్మాండంగా నచ్చాడు. మంచి ఎత్తు, అందుకు తగిన లావు, ఒత్తైన క్రాఫు, ఇవన్నీ చెప్పడం కంటే ఎద్దరపూడి సులోచనారాయణ గారి నవలలో నాయకుళ్ళ రాజసు ఉట్టిపడేలా ఉంటాడు. నన్ను చూడగానే అతనిలో ఆకర్షించేది ఏమిటో తెలుసా? రాజకుమారుడి మీసంలా విల్లులా వంపు తిరిగి ఉన్న అందమైన మీసకట్టు అంది అభినయంతో శ్రీప్రియ. కూతురు మాటలు విన్న రాజేశ్వరి, నీ మాటలు అతను నమ్ముతున్నాడు అనుకున్నావా? ఈరోజు 1 ఏప్రిల్ అని రవిచంద్ర కూడా తెలుసు అంది నవ్వుతూ.
మీరిద్దరూ ఇంతకుముందు మాట్లాడుకున్నారా? అతనికి నిజం తెలియదని కోతలకు వస్తున్నావా? అంది రాజేశ్వరి. అక్క, శ్రీప్రియ నన్ను ఫోన్ చేసినా తన కాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటోందో ఇప్పుడు ఆమె మాటల వల్ల అర్థమైంది అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. అతనికి నిజం తెలిసిందని అర్థమవగానే సిగ్గుతో అతని ముందు నిలబడలేక లోపలికి పరిగెత్తింది. శ్రీప్రియ మాకింత సమస్య అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు అంది రాజేశ్వరి. ఆమె ముఖంలో ఇంతకుముందున్న నవ్వు మాయమైంది. చంద్రుడి కప్పిన మబ్బుల్లా ఆమె ముఖంలో విషాద ఛాయలు ముసురుతున్నాయి. ఏమిటక్కా, శ్రీప్రియ మీకు సమస్య అవడం ఏమిటి? నీకు తెలియందే ఉంది రవిచంద్ర, అబ్బాయి ఉద్యోగరీత్యా భార్యా బిడ్డలతో బొంబాయిలో ఉంటున్నాడు. వాడికి సంపాదన బాగానే ఉంది. భార్య తరఫున చాలా ఆస్తి కలిసొచ్చింది. వాడు హాయిగా ఉన్నాడు. వాడిని గురించి మాకు బాధే లేదు. ఉన్న బాధంతా అమ్మాయిని గురించి. దాని పేరు 100,000 రూపాయలు. దానికి కట్నంగా ఇవ్వాలని బ్యాంకులో దాచాము. ఈ బంగళా, మాకున్న ఆస్తిపాస్తులు అన్నీ దానికే. కాలేజీలో చేర్చకముందే దానికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపమని మీ బావగారితో మొత్తుకున్నాను. ఆయన నా మాట వినకుండా దానికి అప్పుడే పెళ్ళేమిటి, ముందు అది డిగ్రీ తెచ్చుకోవాలంటూ కాలేజీలో చేర్పించారు. బీఏ అయింది. పెళ్లి చేసుకోమని పోరు పెడితే వినకుండా కొంతకాలం ఉద్యోగం చేయాలంది. దాని మాట కాదనలేక అందుకు కూడా సరే అన్నాం. 20 ఏళ్ళు నిండబోతున్నాయి. పెళ్లి చేసుకోమంటే చిరుపురుమంటోంది. నాకు తెలియకుండా పెళ్లి సంబంధాలు చూడతుంటోంది. దాని మనసులో ఏముందో చెప్పదు. అది తనకు కాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో అలాంటి వ్యక్తినే చూస్తాం కదా. పోనీ దాని మనసులో ఎవరైనా ఉంటే అతనితోనే దాన్ని పెళ్లి జరిపిస్తాం. అసలు ఏ విషయం చెప్పదు? మీ బావగారు కూతురు పెళ్లి విషయం చేయాలని ఎంత ఆప్తృత పడుతున్నారో. మా బాధ కొద్దిగా కూడా దానికి అర్థం కావటం లేదు. దానికి పెళ్లి చేసి అది పిల్లలతో కలకల్లాడుతుంటే చూడాలని మా కోరిక అంది రాజేశ్వరి కన్నీళ్లు తుడుచుకుంటూ. తనకు అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదేమో. దానికి ఏం పెళ్లి వయసు రాలేదా? దాని వయసు వాళ్ళు 2 పిల్లలకి తల్లులు అయ్యారు. దాని గురించి మేము పడుతున్న వేదన దానికి అర్థం కావటం లేదు. ఇంతలో లోపల నుంచి శ్రీప్రియ రావటంతో పుట్టినరోజునాడు దానికి ఇష్టం లేని మాటలతో దాన్ని బాధపెట్టడం ఎందుకని సంభాషణ మార్చింది రాజేశ్వరి. మరో 10 నిమిషాల తర్వాత వెళతారని లేచాడు రవిచంద్ర. అతనితో పాటు గేటు వరకు వచ్చింది శ్రీప్రియ. ఇప్పుడు ఎక్కడికి? ఇంటికైనా వెళ్ళటం? ఇంటికెళ్ళి మాత్రం ఏం చేయాలి? అక్కడ ఒంటరితనమేగా. క్లబ్కి వెళ్తారా? ఎందుకు అలా అడుగుతున్నావు? అమ్మా, నా పేరుతో గుడిలో పూజ చేయించాలంట గుడికి బయలుదేరుతోంది. ఇంట్లో ఒంటరిగా గడపాలంటే బోర్గా ఉంది. నాకు కూడా. నువ్వు కూడా గుడికెళ్ళు. గుడిగా గుడికెళ్ళే అలవాటు నాకు లేదు. ఏ, దేవుడి మీద నమ్మకం లేదా? స్వయం కృషి మీద ఉండే నమ్మకం నాకు దేవుడి మీద లేదు. మాటలతో నిన్ను గెలవటం చాలా కష్టం అంటూ కార్ స్టార్ట్ చేశాడు రవిచంద్ర. ఆఫీస్ రూమ్కి ఆనుకుని ఉన్న రూమ్ రవిచంద్ర ప్రైవేట్ రూమ్. రెష్ తీసుకోవాలనుకుంటే రవిచంద్ర ఆ గదిలోకి వెళ్తాడు. ఆ గదిలోకి ఎవరూ వెళ్ళరు. ఎంతో అవసరమైతే శ్రీప్రియ, ప్యూన్, రామయ్య మాత్రమే వెళ్తారు. రవిచంద్ర ఫ్యాక్టరీ విషయాలు చూసుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి రామారావు గారు ఫ్యాక్టరీ వైపు రావటం మానేశారు. సాయంత్రం 6 గంటలైంది. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. శ్రీప్రియ 2 రోజుల నుంచి లీవ్లో ఉంది. రవిచంద్రకు 2 రోజులు ఆమె కనిపించకపోయేసరికి మతిపోయినట్లుగా ఉంది. అతనిలోని సంతోషం, చిరునవ్వు మాయమయ్యాయి. ఆ రోజు ఏ పని చేయలేదు. భోజనానికి కూడా ఇంటికి వెళ్ళలేదు. ఆఫీస్ రూమ్లో నుంచి రవిచంద్ర బయటికి రాగానే తలుపులు మూసి తాళం పెట్టి తాళం చెవులు గుత్తి రవిచంద్రకి అందించాడు ప్యూన్ రామయ్య. రవిచంద్ర తన రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. అతనికి కావలసిన సరంజామా అంతా రామయ్య అంతకుముందే టీపాయ్ మీద సర్ది పెట్టాడు. రవిచంద్ర విస్కీ బాటిల్ మూత తీసి సీసాలోని ద్రవాన్ని గ్లాసులోకి ఉంచుకున్నాడు. నీళ్లు కలపకుండా మంచినీళ్ళు తాగినట్టుగా గ్లాస్ ఎత్తుకుని తాగేశాడు. గొంతు బండిపోయింది. సిగరెట్ ముట్టించి గుండెల నిండుగా పొగ పీల్చి వదిలాడు. విస్కీలోని మత్తు నరాల్లో పనిచేయటం ప్రారంభించింది. దునివెచ్చని ఆవిర్లు చిప్పుతున్నాయి. అతని వేళ్ల మధ్య సిగరెట్ కసిగా వెలుగుతూనే ఉంది. గ్లాసు తర్వాత గ్లాసు నింపుకుంటూనే ఉన్నాడు. బాటిల్ ఖాళీ అయింది. అతని కళ్ళల్లో అందమైన శ్రీప్రియ రూపం కదలాడింది. మళ్ళీ సంఘర్షణ మొదలైంది. అతని మనసులో శ్రీప్రియను మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా అతనికి సాధ్యం కావటం లేదు. రోజు రోజుకి అంతం లేని ప్రేమ పెరిగిపోతోంది. అది తన తప్పు కాదు. తను అందరిలాంటి బాములు మనిషే. ప్రతి మనిషికి ఉండే ఆశలు, కోరికలు తనకి ఉన్నాయి. నాలోని కోరికల్ని రాధ మాటలు వినగానే హరించుకుపోతున్నాయి. రాధ నా భార్య, నా ప్రాణంలో ప్రాణం. ఆమెను అంతగా ప్రేమిస్తున్న శ్రీప్రియను గురించి ఆలోచించటం ద్రోహం అవుతోంది. కానీ ఏం చేయను, నా మనసు నా మాట వినదు. నాలో ఒకే ఒక బలహీనత ఉంది. ఎదుటి మనిషిని నేను ఎంతగా ప్రేమిస్తానో వాళ్ళు కూడా నన్ను అంతగా ప్రేమించాలని కోరుకుంటారు.
శ్రీప్రియ మీద పెరిగిపోతున్న మమకారాన్ని గౌరవాన్ని చంపుకోలేకపోతున్నాను. ఆమె ఊహల్లో నాకెంతో శాంతి దొరుకుతోంది. ఆ కాస్త శాంతిని కూడా పోగొట్టుకుని బ్రతకటం నిరర్థకం అనిపిస్తోంది. రాధస్థానంలో శ్రీప్రియను ఊహించుకుంటూ జీవితంతో రాజీ పడాలన్నా నాకు సాధ్యం కావడం లేదు. శ్రీప్రియ దూరమవుతుందన్న ఊహను కూడా నేను భరించలేకపోతున్నాను. వీల్లేదు, ఆమె ప్రేమ నాకే దక్కాలి. ఆమె మరొకరి సొంతమైతే నేను భరించలేను, బ్రతకలేను. ఈ బాధలకు ఈ సమస్యలకు అందనంత దూరం వెళ్ళిపోవాలి. నేను ఎక్కడికని వెళ్ళను? భగవాన్, ఎందుకు నాకు ఇలాంటి శిక్ష? నేను ఏదైనా నేరం చేశాను? నువ్వు సృష్టించిన మనుషులతో నువ్వే ఆడుకోవడం నీకు సరదానా? మనిషికి మనిషికి మధ్య ప్రేమ అనే బంధం ఎందుకు? ఒక మగవాడికి ఒక ఆడదానికి మధ్య ఇంత ఆకర్షణ ఎందుకు? ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు నువ్వే కలిగించి వాళ్ళను కలుసుకోవటానికి వీల్లేదని దూరం చేసి ఒకరికోసం ఒకరి తప్పించిపోతుంటే ఆ బాధ చూడటం నీకు వినోదమా? కుమిలిపోతున్న నా మనసుకు శాంతి కావాలి. అది నాకు ఈ జన్మకు దొరకదు. అందుకే దాన్ని వెతుక్కునే ప్రయత్నంలో మధువుని ఆశ్రయించాను. చేదు జ్ఞాపకాల నుంచి పారిపోవాలని, గుండెల నిండా అలుముకుపోతున్న నీ మూర్తిని చెరపాలని, నిన్ను మర్చిపోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాను ప్రియా. త్రాగుతున్నాను, నా ఇష్టం వచ్చినట్టు త్రాగుతున్నాను. నా గుండె మంట ఎవరికీ కనిపించదు, నా హృదయ ఘోష ఎవరికీ వినిపించదు. ఆలోచనలో మునిగిపోయి మరో బాటిల్ ఓపెన్ చేశాడు. ఆ రోజు తన క్లాస్మేట్ అనురాధ తనను చూడటానికి కాకినాడ నుంచి రావటంతో ఆమె కోసం శ్రీప్రియ సెలవు పెట్టింది. ఇద్దరు మ్యాట్ని చూసి హోటల్కి వెళ్ళి టీ తాగారు. వాళ్ళ బంధువులు కూడా ఆ వీధి చివరిలోనే ఉండటంతో వాళ్ళని చూసి ఒక గంట ఉండి వస్తానని వెళ్ళింది అనురాధ. శ్రీప్రియ ఇంటివైపు వచ్చే దారిలోనే ఆఫీసు. రామయ్య కనిపించి చిన్నబాబు గారు ఉదయం ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి భోజనానికి కూడా వెళ్ళలేదు. తాగుతూ గదిలో కూర్చున్నారు. ఖాళీ కడుపుతో అతిగా తాగితే ఆరోగ్యం పాడైపోతుంది. చిన్నబాబు గారి మనసులో ఏముందో, ఆయన రోజురోజుకి తాగుడుకు ఎందుకు బలవుతున్నారో అర్థం అవటం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రామయ్య మొట్టమొదట రామారావు గారింట్లో తోట పనులు బజారు పనులు చేసేవాడు. రవిచంద్ర చిన్నతనం నుంచి అతని భుజాల మీదనే పెరిగాడు. రవిచంద్ర కోసం అతని ప్రాణాలైనా ఇస్తాడు. రామయ్య మాటలు విన్న తర్వాత అతని చూడకుండా ఇంటికి వెళ్ళాలనిపించలేదు శ్రీప్రియకు. చనువుగా తలుపులు తెరుచుకుని లోపలికి వచ్చిన శ్రీప్రియని చూసి నిశ్చేష్టయ్యాడు రవిచంద్ర. ఆమె ఆ సమయంలో అక్కడికి వస్తుందని అతను ఊహించలేదు. ఆమెను చూడగానే అతని చేయి వణికింది. ఏమండి? ప్రేమగా అనురాగమిళితమైన స్వరంతో పిలిచింది శ్రీప్రియ. ఆమె కళ్ళు అవిరళ ధారగా వర్షిస్తున్నాయి. మీరు మీకింత బలహీనమైన మనసు కలవారా? ఒక ఆడదాని ప్రేమ కోసం ఇంతగా బాధపడాలా? మీ గౌరవం, సమాజంలో మీ హోదా, మీ అంతస్తు అన్నీ మర్చిపోయారా? విసురుగా తలెత్తి చూశాడు. నీ ఓదార్పు మాటను రగిలే నా హృదయానికి శాంతినివ్వలేవు. అది నువ్వివ్వగలిగితేనే నీ మాట వింటాను. నువ్వెవరివి? నేనెవరిని? నీకు నాకు ఏమిటి సంబంధం? నేను ఫ్యాక్టరీ యజమాని, నువ్వు సెక్రటరీవి. నీకు నాకు ఉన్న అనుబంధం అంతవరకే. నన్ను శాసించే అధికారం నీకు లేదు. అతని మాటలు ఆమె రేత మనసుని రంపపు కొత కోశాయి. సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులు దాడికి తట్టుకోలేక రవిచంద్ర ఆమె మీద నుంచి చూపులు మరల్చుకున్నాడు. మీకు నాకు ఉన్న అనుబంధం ఇప్పుడే అర్థమైంది. నాకు అర్థమైందిగా, ఇక వెళ్ళు. వెళ్ళకపోతే ప్లీజ్ వెళ్ళు. నువ్వెదురుగా ఉంటే నేను త్రాగలేను. ఈరోజు బాగా త్రాగాలి. నన్ను నేను మర్చిపోయేదాకా త్రాగాలి. పెళ్ళాం ప్రేమించడం లేదన్న కసితో ఇలా దిగజారిపోయేవాడని మిమ్మల్నే చూశాను. జీవితంలో ప్రేమ కూడా ఒక భాగం. జీవితం ప్రేమమయం కాదు. నీ అనురాగాన్ని అర్థం చేసుకోలేని ఆమె దురదృష్టవంతురాలు. ఒక్క విషయం చెప్తాను. భార్య ఎంతో ప్రేమగా కడుపు నిండా అన్నం పెడుతుంది భర్తకు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు ఇల్లాలు అందుబాటులో లేకపోతే ఆ మగాడు హోటల్లో భోజనం చేస్తాడు. ఆకలైనప్పుడు అన్నం తిట్టడంలో తప్పు లేదు, పాపం లేదు. అలాగే మనసుకు శరీరానికి ఆకలైనప్పుడు ఆ ఆకలి తీర్చుకోవడం నేరం కాదు. మీరు తలుచుకుంటే ఎన్నో సరదాలు ఆనందాలు మీ సొంతమవుతాయి. ఎందుకు ఇంత నిరాశను పెంచుకుంటున్నారు? అనుభవించవలసిన వయసు మీకు చాలా ఉంది. ఎలాగైనా అతన్ని ఆ త్రాగుడి నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో చనువు తీసుకుని ఎక్కువగా మాట్లాడింది శ్రీప్రియ. అమాయకంగా అల్లరిగా నవ్వుతూ నవ్విస్తూ గలగలబారే సెలయేరులా ఉండే శ్రీప్రియలో ఇంత నిగూఢమైన భావాలు దాగున్నాయా అన్నట్టు కళ్ళు విప్పార్చుకుని చూశాడు ఆమె వైపు.
అందుకైనా మరో ఆడదాని సహకారం కావాలిగా. ఆ సహకారాన్నీ నువ్వు అందించలేవా? రోషంగా చివరి తలెత్తి చూసింది అతని వైపు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మీ కోరికలు తీర్చే ఉంపుడుగత్తుగా ఉండిపోమ్మంటున్నారా? నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను కోరేది నీ ప్రేమను. నిశామూలంగా రవిచంద్రకు మాటలు బుద్ధగా వస్తున్నాయి. ఏదైనా ఒక్కటే, అదే భావాన్ని మీరు సున్నితంగా చెప్పారు, నేను మొరటిగా చెప్పాను, అంతే తేడా. సారీ ప్రియా, అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అది చూసిన శ్రీప్రియ మనసు కలుక్కుమంది. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా? అతను మాట్లాడలేదు. ఆమె మీద నుంచి చూపులు మరల్చుకున్నాడు. చెప్పండి, నా మీద మీకు అభిమానం ఉందా? నా గుండెల్ని చీల్చి చూడు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, కానీ పతనానికి దారి చూపదు. ప్రియా, 10 మందికి నీడలా ఉండే మీరింత పతనంగా దిగజారిపోతే ఆ 10 మంది ఎంత బాధపడతారో ఆలోచించండి. నన్ను గురించి 10 మంది ఆలోచిస్తారు, బాధపడతారు, కానీ నేను కోరుకునే మనిషి మాత్రం నన్ను గురించి బాధపడదు, ఆలోచించదు. కనీసం ఆమె ఊహల్లో కూడా నేను రాను. మంచి స్నేహితురాలుగా నేను ఎప్పుడూ మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను. మీ అభివృద్ధినే కోరుకుంటాను. హాయిగా సంతోషంగా ఉంటే చాలని ప్రతి క్షణం కోరుకుంటాను. నిజం చెప్పాలంటే అనుక్షణం నా ఊహల్లో కనపడేది మీరే. ప్రియా, ఆశ్చర్యము సంతోషము మిళితమైన గొంతుకతో అన్నాడు. నమ్మలేకపోతున్నారా? మిమ్మల్ని ప్రేమించలేని మనిషి కోసం మీరు తప్పించటం, మీరు కోరుకున్నది పొందలేకపోయారన్న బాధతో జీవితాన్ని నుంచి పిరికివాళ్ల పారిపోవాలనుకోవటం, మత్తులో మనసును నిద్రపుచ్చాలనుకోవటం తెలివి తక్కువతనం. నేను మిమ్మల్ని గురించి హిమాలయ పర్వతాలంత ఎత్తు ఊహించుకుంటాను. ఆ ఊహల నుంచి మీరు దిగజారటం నేను భరించలేను. బాధలు అనుభవించాల్సి వచ్చినప్పుడే ఔన్నత్యము వ్యక్తిత్వము బయటపడుతుంది. కష్టాలని సుఖాలని సమంగా తీసుకోవాలి. మిమ్మల్ని ఇలా పిరికివాడిలాగా పతనావస్థలో చూడటం నేను భరించలేను అంటూ ఉపికి వస్తున్న దుఃఖాన్ని ఆపే ప్రయత్నంలో విసురుగా ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది శ్రీప్రియ. ఆమె వెళ్ళిన దిక్కే చూస్తూ కూర్చున్నాడు రవిచంద్ర. ఆమె వెళ్ళిపోయింది. అతని మనస్సు ఏదో తెలివిగా ఇష్టమైన వస్తువును తింటున్నప్పుడు ఎవరో బలవంతంగా లాగేసినట్టుగా, మనసంతా చేదు తిన్నట్లుగా వింత ఆయన అనుభూతికి లోనయ్యాడు. శ్రీప్రియ మాటలు మనసులో మారుబోగుతున్నాయి. ఆ బాధను ఆమెను మర్చిపోటానికి బాటిల్ ఎత్తుకుని కటకటా తాగేశాడు. శ్రీప్రియ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాజేశ్వరి. రోజులు గడుస్తున్న కొద్దీ కూతురు పెళ్లి కాదేమో అన్న దిగులు పట్టుకుంది ఆమెకు. హాల్లోని గడియారం 8 గంటలు కొట్టడం, శ్రీప్రియ ఇంట్లో అడుగుపెట్టడం ఒకేసారి జరిగింది. శ్రీప్రియ వరండాలోకి అడుగు పెట్టేసరికి రాజేశ్వరి ఈజీ చైర్లో కళ్ళు మూసుకుని పడుకుంది. అడుగుల చప్పుడికి కళ్ళు తెరిచి చూసింది. ఆమె ముఖం అంత గంభీరంగా ఉండటం శ్రీప్రియ ఎప్పుడూ చూడలేదు. నిమిషం తర్వాత, నీతో మాట్లాడాలి, కూర్చో అంది. తల్లి ప్రవర్తన కొత్తగానూ వింతగానూ అనిపిస్తుంటే మనసు లోపలి పొరల్లో ఏదో తెలియని భీతి కలిగింది శ్రీప్రియకు. అమ్మా అని పిలిచింది. ఏమిటి, ఎందుకు అలా ఉన్నావు? నిన్ను కర్ణంతుకు. అమ్మా, శ్రీప్రియ గుండె హెచ్చింది. నిజం చెప్పు, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? గతుక్కుమంది శ్రీప్రియ. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అన్న సందిగ్ధతతో ఒక నిమిషం మౌనంగా ఉంది. మాట్లాడవే, బీచ్కి వెళ్ళాను. ఎవరితో? మా ఫ్రెండ్తో, తొనక్కుండా జవాబు చెప్పింది శ్రీప్రియ. నా ఆ ఫ్రెండు ఆడా మగా? ఏమిటమ్మా నీ ప్రశ్నలు అంది విసుగ్గా. ఇప్పుడు మా మాటలు మేము అంతా నీకు విసుగ్గానే అనిపిస్తుంది. శ్రీప్రియ రవిచంద్ర మాట్లాడుకుంటూ అప్పటి వరకు బీచ్లోనే కూర్చున్నారు. స్నేహితురాలింటికి కారులో వెళ్ళి వస్తున్న రాజేశ్వరి కూతురు రవిచంద్ర బీచ్ గేట్లో నుంచి బయటికి రావటం చూసింది. ఆ విషయం శ్రీప్రియకు తెలియదు. మా ఫ్రెండ్తో వెళ్ళాను. ఒక అబద్ధం చెప్పడానికే మనిషి భయపడతాడు, తర్వాత ఆ అబద్ధాన్ని కప్పు పుచ్చుకోవటానికి 100 అబద్ధాలు ఆడతాడు, చివరికి అబద్ధాలతో కన్నతల్లినే మోసం చేసే స్థితికి దిగజారావా? శ్రీప్రియ కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. రాజేశ్వరి అంత కోపంగా ఆమెతో మాట్లాడటం అదే మొదటిసారి. బీచ్ రోడ్డు మీదుగా కారు నుంచి వస్తూ, నిన్ను రవిచంద్రను నేను చూశాను, నాతో అబద్ధాలు చెప్పొద్దు, అతనితో కలిసి బీచ్కి ఎత్తుకెళ్ళావు? వెళ్ళాను, తప్పే ఉంది, అతని కింద నేను పనిచేస్తున్నాను, అంతేకాదు అతను మన బంధువులు, అతనితో వెళ్తే తప్పే ఉంది. నీ దృష్టిలో తప్పుగా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. వయసులో ఉన్న ఆడపిల్ల పెళ్ళైన మగవాడితో కలిసి బీచ్కి వస్తే అది చూసే వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది. అందరి చూపులకు అర్థం ఒకటే కాదు. పెళ్ళి కాని ఆడపిల్ల స్వంత అన్నయ్యతో కలిసి బయటకు వెళ్ళినా చూసేవాళ్ళు మరో విధంగానే అనుకుంటారు.
అటువంటిది పెళ్ళైన అతడితో కలిసి నువ్వు బయటికెళితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అరిటాకు బుల్లు స్వామితో నీకు తెలియదా? మగవాడు ఎంతమంది ఆడవాళ్ళతో తిరిగితే అంత గొప్పగా చలామణి అవుతాడు మన సమాజంలో. ఆడది మరో మగవాడితో కలిసి కనిపిస్తే అందరూ ఆ ఆడదాన్ని పరితెగించిన ఆడది అంటారు. నువ్వు చిన్న విషయాన్ని గురించి పెద్దగా ఆలోచిస్తూ నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు. అవునమ్మా, నేను నీ కన్న తల్లిని. నేను అనుక్షణం ఆలోచించేది నీ భవిష్యత్తు గురించే. ఏ నీ నమ్మకాన్ని నేనెప్పుడూ పాడు చేయనమ్మా. ఆ విషయం నాకు తెలుసు. తాడి చెట్టు కింద కూర్చుని మంచినీళ్ళు తాగినా కళ్ళు తాగిన కిందకే వస్తుంది. అతనితో నువ్వు ఇలా ఏ చీకు ఏ బీచ్లకు బజార్లకు తిరిగితే మీ మధ్య ఏం లేకపోయినో ఏదో ఉందే అనుకుంటారు. అతనికి పెళ్ళయింది, భార్య ఉంది. అతనితో కలిసి నువ్వు తిరిగితే అది నీ భవిష్యత్తులో ఎంతటి నరకాన్ని సృష్టిస్తుందో ఇప్పుడు నీకు తెలియదు. అతనికి భార్య మూలంగా సుఖం లేదు. ఆ లోటును నీ ద్వారా భర్తీ చేసుకోవాలి అనుకుంటున్నాడు. చివరకు నష్టపోయేది నువ్వేనమ్మా. ఆవేశం మనిషిలో వివేకాన్ని నాశనం చేస్తుంది. ఆ ఆవేశంలో ఆడది ఒక్క క్షణం ఒళ్ళు మరిచిపోతే కన్నీళ్లే ఆ మచ్చ చర్మదశ వరకు మచ్చలాగే మిగిలిపోతుంది అంది ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ. ఏం జరిగిందని వాళ్ళమ్మగారు అంత బాధపడుతున్నారో శ్రీప్రియకి అర్థం కాలేదు. అమ్మా, నీ కష్టం కలిగించే పని ఏది నేను చెయ్యను. నిజమే, నిజంగానేనా? నీకంటే నాకు నా మంచి కోరేవాళ్ళు ఎవరుంటారమ్మా? నువ్వెలా చెప్తే అలా వింటాను. నీ మాట కాదనను. ఆ మాటలు అంటున్నప్పుడు శ్రీప్రియ గొంతు స్థిరంగా పలికింది. నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరమే ఉంది. మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఉద్యోగం అంటూ మీ అన్నయ్య మాకు దూరంగా వెళ్ళిపోయాడు. మనకున్నదంతా నీకే కదా. పగలంతా ఒకరి కింద కష్టపడి పనిచేయటం ఎందుకు? నా మాట వినమ్మా. ఉద్యోగం మానే. నీకు నచ్చిన వ్యక్తిని, నువ్వు కోరుకునే వ్యక్తితోనే నీ పెళ్లి జరిపిస్తాం. నేను మీ నాన్న ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాం. ఈ వయసులో మీ నాన్నకు మనశ్శాంతిని కరువు చేయకమ్మా. ఉద్యోగం మానేస్తానంటే రవిచంద్ర ఏమంటాడో ఎందుకో తెలియదు. అతని మీద ఎంత వద్దనుకున్నా అభిమానం పెరిగిపోతోంది. మనసు పొరల్లో ఏమోలో అంతర్గతంగా అతని రూపం దాగుంది. అందుకేనేమో ఉద్యోగం మానటానికి మనసు అంగీకరించడం లేదు. అమ్మకి ఇష్టం లేని పని చెయ్యను అన్నాను. ఇప్పుడు ఆమెకి ఏమి సమాధానం చెప్పను? అమ్మ ఇలాంటి మాట చెప్తుందని ముందుగా ఊహించి ఉంటే ఆ మాట అనేదాన్ని కాదు. శ్రీప్రియ మనస్సులో సంఘర్షణ మొదలైంది. నువ్వే ఆలోచించమ్మా, నీకు 27 నిండాయి. ఇంకో 2 ఏళ్ళు గడిస్తే పెళ్లి వయసు కూడా దాటిపోతుంది. మన ఇంటికి వచ్చే ప్రతి మనిషి మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదేంటి, పెళ్లి వయసు రాలేదనుకుంటున్నారా అని నలుగురు 4 విధాలుగా అడుగుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక నాలో నేను కుమిలిపోతున్నాను. అనుభవం మీద చెప్తున్నానమ్మా. ఆడపిల్ల పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా కాపురం చేసుకుంటూ, పిల్లలకి తల్లయి, నా భర్త నా పిల్లలు నా సంసారం అనుకుంటూ భర్తతో జీవితాన్ని గడపటానికి మించిన అదృష్టం ఆడదానికి మరొకటి ఉండదు. ఆ తృప్తి ఇంకెక్కడా దొరకదు. రవిచంద్రకు భార్య తృప్తి లేదు కాబట్టి నీతో పరిచయాన్ని పెంచుకోవాలని తాపత్రయపడుతున్నాడు. అదే అతను కోరుకున్నది భార్య ద్వారా పొందగలిగితే నీ వైపు కన్నెత్తి కూడా చూడలేడు కూడా. చూసేవాడు కాదు మగవాడు, ఎప్పుడూ స్వార్థపరుడే. అతని మీద జాలితో నీ నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నావు. అపరిపక్వ స్థితి నీది. అందుకేనమ్మా నేను భయపడేది. బీచ్ గేట్లో నుంచి దాదాపు అతని భుజాలకు ఆనుకుంటూ నడుస్తూ బయటకు వచ్చావు నువ్వు. అదే ఇతరులు చూస్తే అనుభవించవలసిన జీవితం అంతా ముందుంది. ఇలాంటి అపశృతులు ఆదిలోనే ఆరంభం కాకూడదు. ఇంకేం చెప్పకమ్మా, నా మనసు బాగాలేదు, నన్ను ఆలోచించుకోనివ్వు అంటూ వాళ్ళమ్మని చూస్తూ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా తన బెడ్రూంలోకి వెళ్ళి బట్టలు మార్చుకోకుండా ఏడుస్తూ పడుకుంది. ఆ రాత్రి భోజనానికి రమ్మని వాళ్ళమ్మగారు ఎంత ప్రతిమలాడినా ఆకలిగా లేదని భోంచేయలేదు. గది తలుపులు కూడా తెరవలేదు. తన మాట ప్రభావం కూతురు మీద పనిచేస్తుందని అర్థం చేసుకున్న రాజేశ్వరి ఆలోచించుకునే ఒక నిర్ణయానికి వస్తుందన్న నమ్మకంతో శ్రీప్రియని విసిగించకుండా ఆమెను ఒంటరిగా వదిలేసింది. ఆ రోజు ఆదివారం సాయంత్రం 5 గంటలైంది. సముద్రపు ఒడ్డున కూర్చున్నాడు రవిచంద్ర. అంతు తెలియని అగాధాలను, ముంచివేసే సుడిగుండాలను ఎన్నింటినో తనలో దాచుకుని పైకి అతి ప్రశాంతంగా కనిపిస్తోంది సముద్రం. బృందగానం చేస్తున్నట్లు లయబద్ధంగా వినిపిస్తుంది సముద్రపు హోరు. అలల మీద నుంచి తేలివస్తున్న చల్లటి గాలి ప్రేమగా వళ్ళు నిమురుతున్నట్లుగా ఉంది. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇంత దూరం వచ్చి కూర్చున్నారే, మీకోసం బీచ్ అంతా వెతికాను. కూర్చున్న తీరు దూరం నుంచి చూసి
మీరే అనుకుని వచ్చాను అంటూ వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది శ్రీప్రియ. శుభ పరిమళాన్ని బోసుకొస్తున్న పిల్ల తెమ్మెరలా వచ్చిన ఆమెను చూస్తూ కనురెప్ప వేయటం మర్చిపోయాడు. నీరెండ కాంతి శ్రీప్రియ చెక్కిళ్ళ మీద పడుతోంది. ఆ కాంతికి ఆమె ముఖం అందంగా మెరుస్తోంది. ఆమె అణువణువున అందం, లాలిత్వం, కోమలత్వం తొణికిసలాడుతున్నాయి. ఆ క్షణంలో శ్రీప్రియ అందానికి అధిదేవతలా ఉంది. ఆమె కళ్ళు నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నాయి. ఆమె ఎదుట ఏ చపలత్వానికి లోను కాని పారవశ్యంలో నిండిపోతోంది అతని హృదయం. ఆమె ఊహలే అతనికి అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తాయి. అనుక్షణం అతని మనస్సు ఆమె సాన్నిధ్య సుఖాన్ని కోరుకుంటోంది. ఆమె ప్రసన్న వదన స్నేహ వీక్షణ కొరకు, ఆమె అభిమానానుగ్రహాల కోసం తహతహలాడుతున్నాడతను. ఆమెను చూస్తున్న అతని మనస్సు కళ్ళల్లో తేలిపోతోంది. కళ్యాణ మండపం, ఆ మండపంలో నూతన వధూవరుల్లా తామిద్దరూ పెళ్లిపీటల మీద కూర్చున్నట్లు ఏవేవో మధురమైన కళలు అలా నిమిషాలు గడిచిపోతున్నాయి. అపురూపమైన వస్తువును చూస్తున్నట్లుగా చూస్తున్నాడు అతడు ఆమెను. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. పిల్లగాలికి అల్లరిగా నుదుటి మీద పడుతున్న ముంగురులను సవరించుకుంటూ అంది. సంశయం ఎందుకు, చెప్పు ప్రియ. శ్రీప్రియ ఊహించని విధంగా గబుక్కున ఆమె చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకున్నాడు రవిచంద్ర. అతని చర్యకు కోపంతో అతని కళ్ళు ఎర్రబారను లేదు, నులుసిక్కుతో చెక్కిళ్ళు ఎర్రబారలేదు. కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఆ చూపుల్లో ఏదో తెలియని బాధ, నిర్లిప్తత నిమిడి ఉంది. చూడండి, వివాహం అనేది జీవితంలో అతి ముఖ్యమైన మలుపు. ఆ మలుపు దగ్గరే వివేకంగా ప్రవర్తించాలి. లేకుంటే జీవితంలోని ఆనందం, సంతోషం అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఆమె మాటలు ఒక లిప్తకాలం రవిచంద్ర ముఖంలో ఎరుపు తొంగి చూసి మరుక్షణం మాయమైంది. అటువంటిది మీరు ఆ మలుపులోనే తప్పటడుగులు వేసి ఇప్పుడు వేదనతో కుమిలిపోతున్నారు. మళ్ళీ రెండోసారి కూడా అటువంటి పొరపాటే చేయబోతున్నారు. అందమైన ఆడపిల్ల చిరునవ్వుతో ఎదురుగా కనిపిస్తే హృదయం లయతప్పి వివేకం మరుగున పడి ఆ ఆనందాన్ని ఆస్వాదించాలనే కోరిక కలగటం ఈ వయసులో మీకు సహజం. స్త్రీ పురుషుల ఆకర్షణ అంత బలహీనమైనది. వసంత వేళ కోకిల పులకరించిపోయి ఆ తన్మయత్వంతో మధు మృదురగానం చేస్తుంది. అలాగే పరువపు వేళ వలపు పిలుపుకు బదులుడని హృదయమూ ఉండదు. ఒక్కసారి ఆకర్షణకు లోనై వివేకశూన్యంగా జీవితం పట్ల నిర్ణయం తీసుకున్నామంటే చివరకు మన అస్తిత్వాన్నే పోగొట్టుకుంటాము. ప్రియా, ఏమిటి నీ ఉద్దేశం? ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఏమో, వ్యామోహంతో, ఆకర్షణతో నీ స్నేహ సాహచర్యాన్ని కోరుకుంటున్నాను అనుకుంటున్నావా? నన్ను అర్థం చేసుకో అన్నట్లు తగ్గు స్వరంతో అన్నాడు రవిచంద్ర. ముఖంలో ఏదో బాధ పొడచూపినట్లయి. శ్రీప్రియ హృదయం గిలగిల్లాడింది. మీరు నా స్నేహాన్ని కోరుతున్నారు, అవునా? అవును, నేను వయసులో ఉన్న ఆడపిల్లను. నా పెళ్లికి నిర్ణయం కాగానే ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అప్పుడేమవుతారు? ఆ ప్రశ్న పదునైన బాకులా అతని గుండెను కోసేసింది. నీ పెళ్లి నిర్ణయం అయిందా? అడిగాడు రవిచంద్ర మాటలు కూడా తీసుకుంటూ. అవును. ఆత్మీయత, అనురాగం కరువయ్యి నిర్జీవంగా రోజులు గడుపుతున్న నా జీవితంలోకి ఉద్యోగం పేరుతో ప్రవేశించావు. నన్ను అభిమానిస్తూ నా కోసమే జీవించే వ్యక్తి కోసం అలమటిచ్చిపోతున్న నేను నీ అనురాగానికి, నీ అభిమానానికి తిరిగి నా ఆశలకు ఊపిరి పోసుకున్నాను. నీ సాహచర్యంలో నేను పొందలేనిది పొందాలని ఆశపడ్డాను. రోజు మొత్తంలో నీతో గడిపే సమయమే నా కోసం నేను బ్రతికే క్షణాలు. అందుకే నేను నా ఆధారిగా చేసుకోవాలనుకున్నాను. ఈ సమాజానికి వెరచి నిన్ను దూరం చేసుకున్న తర్వాత నా బ్రతుక్కి అర్థం ఉండదు. ప్రేమబంధంతో ముడివేయబడిన తర్వాత ఒకరికోసం ఒకరు బ్రతకడంలోనే నిజమైన ఆనందం ఉంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రియా. నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందించగలను. నీకోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ నిన్ను వదులుకోలేను. నువ్వు కావాలి, శాశ్వతంగా నాకు కావాలి. రవిచంద్ర కళ్ళు జలపాతాలయ్యాయి. శ్రీప్రియకి అంత అయోమయంగా, ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా, మెదడు మొద్దుబారిపోయినట్టుగా ఉంది. ఒకవైపు తనను అమితంగా ప్రేమిస్తూ తన ప్రేమ కోసం వెర్రిగా తప్పిస్తున్న రవిచంద్ర, మరోవైపు ఆశలన్నీ తన మీదే పెట్టుకుని తను పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో కలకల్లాడుతుంటే చూసి ఆనందించాలని కళ్ళు కనే అమ్మా నాన్న, ఈ స్థితిలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎవరిని బాధ పెట్టాలి? ఒకసారి తాను ఆశించినది పొందలేక జీవితంలో దెబ్బతిన్న రవిచంద్ర ఈ షాకును తట్టుకోగలడా? అతనికి భార్య ఉంది. ఆమె ఉండగా ఆ స్థానంలో నేనెలా ఉండగలను? ఒకవేళ ఉండాలనుకున్నా ఆమె ఈ సమాజం అందుకు ఒప్పుకుంటుందా? ముఖ్యంగా అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఏం చేయాలి? అందరి సంతోషం నాతోనే ముడిపడి ఉంది.
ఇప్పుడు రవిచంద్ర మీద ప్రేమతోనో లేక జాలితోనో అనాలోచితంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఎన్నో జటిలమైన సమస్యల్ని ఎదుర్కోవాలి. మహోత్సాహంతో ఎగిసి పడుతున్న తెల్లటి సముద్ర కెరటాలను నీలివర్ణాన్ని పులుముతూ వెండి బుద్దలా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. ఆ లేత నీలి వెన్నెలలో పాలరాతి బొమ్మలా కనిపిస్తుంది శ్రీప్రియ. ఆ భంగిమలో ఆమె ముక్త మనోహరంగా ఉంది. ఆమెను అలా చూస్తూ ఉంటే రవిచంద్ర హృదయం ఒక్క నిమిషం ఏదో తెలియని రసానుభూతికి లోనై పరవశించింది. ప్రియా, నా మీద నీకు ప్రేమ లేకపోయినా కనీసం జారైనా లేదా? ఆ కంఠంలో మృదుత్వం ఆత్మీయత భావం పెనవేసుకుని ఉన్నాయి. శ్రీప్రియ అంతరంగంలో సంఘర్షణ మొదలైంది. ప్రేమ ఉందని చెప్పనా లేదని చెప్పనా? మనసు పొరల్లో ప్రేమ గుప్తంగా ఉందని చెప్తే ఆయన ముఖంలో 1000 పున్నములు విరబూస్తాయి, ఎన్నో ఆశలు చెగురుస్తాయి. ఏదో ఒకరోజు మళ్ళీ అన్నీ సమూలంగా నాశనమవుతాయి. ఏదో ఒక సమాధానం చెప్పకపోతే ఆయన బాధపడతారు. నన్ను ఏం చేయమంటారు? పరిస్థితులు అనుకూలించినప్పుడు జీవితంతో రాజీ పడటం కంటే చేయగలిగింది ఏముంది? పరిస్థితులు సమస్యలు అన్నీ మనం సృష్టించుకునేదే. మనం సృష్టించుకునే వాటిని మనమే పరిష్కరించుకోవాలి. ఊహల్లో తేలిగ్గా కనిపించే విషయాలే వాస్తవాలలో అతి కష్టంగా ఉంటాయి. ఆత్మీయత, అనురాగం అనే పదాలకు అర్థం కూడా తెలియని రాధతో నా జీవనయాత్ర సాగదు. అలా అని బాధపడటం తప్ప ఏం చేయగలరు? నువ్వు సహకరిస్తే ఏవైనా చేయగలను. నీ అనురాగం అర్థమైన తర్వాతనే జీవితంలో నేను పోగొట్టుకున్నది ఎంత విలువైందో నాకు అర్థమైంది. నీ సమక్షంలో నేను పొందే ఆనందం, తృప్తి, ఈ ఐశ్వర్యంలో నా చుట్టూ ఉన్న వారిలో నాకు ఎక్కడా దొరకదు. అందుకే నిన్ను దక్కించుకోవడానికి వీటన్నిటినీ వదులుకుంటాను. ప్రియా, బాగా ఆలోచించుకునే ఒక నిర్ణయానికి రా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు తీసుకునే నిర్ణయం మీదనే నా జీవితం ఆధారపడి ఉంది. నన్ను ఆలోచించుకోనివ్వండి. ఉద్యోగానికి రిజైన్ చేయనని నాకు మాట ఇయ్యి. నేను ఉద్యోగం చేయటం అమ్మకు అసలు ఇష్టం లేదు. నువ్వు మానేయటం నాకు ఇష్టం లేదు. ఒక్కోసారి అమితమైన ప్రేమను భరించడం కూడా కష్టమే కదూ. ఏమో నాకు తెలియదు అన్నాడు రవిచంద్ర ముక్తసరిగా. అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది అంటూ లేచింది శ్రీప్రియ. రాజారావు గారికి శ్రీప్రియ ఒక్కగానొక కూతురు. కూతురు వ్యక్తిత్వం వికసించడానికి ఆమె మంచి మార్గాలు నడిచేందుకు ఏ విధమైన శిక్షణ గడపాలో ఆ విధంగా శ్రీప్రియను చిన్నతనం నుంచే అతి జాగ్రత్తగా పెంచారు. మొక్క సహజంగా వికసించితే పరిమళాన్ని వెదజల్లుతూ కళకళలాడుతూ ఉంటుంది. బలవంతంగా వికసింపు చేయటం వల్ల పువ్వు సహజకాంతిని కోల్పోతుందన్న తత్వం ఆయనది. మొదటి నుంచి శ్రీప్రియను ఆడపిల్ల అనే భావంతో హద్దుల్లో పెంచలేదు. మంచి చెడుల తేడాను ఆమె మనసుకు హత్తుకుపోయేలా చెప్పి ఎలా నడుచుకోవాలో తుది నిర్ణయానికి ఆమెకే వదిలేసేవారు. స్వేచ్ఛని ఇస్తూ ఆమె బాధ్యతలను గుర్తు చేసేవారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే తండ్రి పట్ల శ్రీప్రియకి ఎంత గౌరవం, భయం ఉందో అంతకు మించిన చనువు కూడా ఉంది. ఆయన అంతరంగం అంతా తన పట్ల అనురాగామృతంతో నిండి ఉందన్న విషయం అర్థమైన తర్వాత ఆమె తండ్రిని అత్యంత ఆప్తుడిగా, మంచి స్నేహితుడిలా చూడటం మొదలుపెట్టింది. తండ్రి పర్యవేక్షణలో తనంటూ ఒక ప్రత్యేకత ఉన్న వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్న కూతురు మీద ఎంతో నమ్మకం ఆయనకు. చదువులో ఎంతో శ్రద్ధ ఉన్న శ్రీప్రియ డిగ్రీ తీసుకుంది. మనస్సుని ఆకట్టే చురుకుతనం, చూపును ఆకట్టే రూపు, రేఖ, విలాసాదులు, శ్రీప్రియకున్న ప్రత్యేకతలు రవిచంద్ర విషయం వాళ్ళ నాన్నగారితో చెప్పాలని ఎప్పటికప్పుడు అనుకుంటూనే చెప్పలేకపోతోంది. ఆఫీసు నుంచి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని వాళ్ళ నాన్నగారి రీడింగ్ రూమ్లోకి అడుగుపెట్టింది శ్రీప్రియ. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన ఆ రూమ్లోనే ఉంటారు. రిటైర్ అయిన దగ్గర నుంచి ఆయన అలవాటు చేసుకున్నారు. ఆయన ఆ రూమ్లో కూర్చున్నారు అంటే ఆయనకి ఇతర ప్రపంచం పట్టదు. కూర్చోమ్మా అన్నారు ఆయన పుస్తకం నుంచి తలెత్తకుండానే. గది నలుమూల్లో బిగించబడిన రాక్స్ నిండా అమర్చిన పుస్తకాలు, ప్రపంచంలోని విజ్ఞాన సంపదనంతా తమలో గుప్తంగా దాచుకుని మౌనంగా గంభీరంగా చూస్తున్నట్లు పొందికగా అందంగా సర్దపడి ఉన్నాయి. ఒక పక్క ర్యాక్ మీద అందంగా అమర్చిన పూల కుండీలోని గులాబీ పువ్వులు సున్నితమైన పరిమళాన్ని గది నిండా వ్యాపింపజేస్తున్నాయి. వీనస్ శిల్పాలు ధవళకాంతులు వెదజల్లుతూ హొయలు చిందిస్తూ నిలబడి ఉన్నాయి టేబుల్ మీద. ఆ గది వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏది ఏమైనా ముఖ్యమైన విషయం వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలనుకున్నప్పుడే శ్రీప్రియ ఆ గదిలోకి వస్తుంది. ఆ విషయం రాజారావు గారికి తెలుసు. కూతురు రవిచంద్ర మీద అభిమానాన్ని పెంచుకుంటుందన్న విషయం ఆయనకి ఈ మధ్య భార్య ద్వారా తెలిసింది. కూతురుని శంకించలేక, భార్య మాటల్ని త్రోసిపుచ్చలేక ఆయన సతమతమవుతున్నారు. చిన్నతనం నుంచి మనసులో కూతురు పట్ల ఏర్పరచుకున్న భావాన్ని ఎట్టి పరిస్థితుల్లోని తేలిక పరచుకోకపోవటం ఆయనకు సాధ్యం కావటం లేదు.
కూతురు వ్యక్తిత్వం పట్ల ఆయనకి ఎంతో నమ్మకం ఉంది. నిజానిజాలు కూతురునే అడిగి తెలుసుకుందామనుకున్నారు. చదువు సంస్కారం ఉన్న శ్రీప్రియ రవిచంద్రతో అలా ప్రవర్తించడానికి ఏదో బలీయమైన ఆంతరంగిక కారణం ఉండి ఉంటుంది. లేకపోతే మంచి చెడులు తెలియక విచక్షణారహితంగా ప్రవర్తిస్తుందంటే ఆయన మనసు అందుకు అంగీకరించడం లేదు. ఏమిటమ్మా మీ ఆఫీస్ విశేషాలు? చదువుతున్న పుస్తకం మూసేసి టీపాయ్ మీద పెడుతూ అడిగారు. ఏమున్నాయి? మామూలే. రామారావు గారు వస్తున్నారా? ఫ్యాక్టరీ విషయాలు రవిచంద్రే చూసుకుంటున్నాడా? ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు అన్ని విషయాలు రవిచంద్ర గారు చూస్తున్నారు. ఉద్యోగం చేయాలని సరదాగా ఉందన్నావు, ఆ సరదా కూడా తీర్చుకున్నావు. ఇక్కడైనా నా మాట వింటావా? మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో ఇప్పటి వరకు నేను నీ మాటలు వింటూ వచ్చాను. పెళ్లి విషయంలోనైనా నా మాట వింటావా? మీరు చెప్పదలుచుకుంది నాకు అర్థమైంది నాన్నగారు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి కాకముందు ప్రతి ఆడపిల్ల ఇలాగే చెప్తుంది. పెళ్ళైన తర్వాత పుట్టింట్లో 4 రోజులు ఉండటానికే బాధపడుతూ, మా వారికి హోటల్ భోజనం పడదు, నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతారు ఆడపిల్లలు అన్నారు నవ్వుతూ. నిజంగా చెప్తున్నాను, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకని? కొంతకాలం స్వేచ్ఛగా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. పెళ్ళైతే అలా వీలుండదనా నీ భావన? అవును, భర్తకు అనుగుణంగా అతనికి ఇష్టమైన రీతిలో జీవితాన్ని గడపాలి. మల్లెపూలు రాత్రి టైంలోనే అరవిచ్చి సువాసనను వెదజల్లుతాయి. తెల్లవారితే వాటికి అంత సువాసన అందం ఉండదు. ఆడపిల్ల అంతే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే నీకు మాకు కూడా గౌరవం అన్నారు గంభీరంగా. నాన్నగారు, మీరు నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెప్తున్నాను. రవిచంద్ర అంటే నాకు మాటల్లో ఎటువంటి భావం ఉండేది కాదు. అతను మన బంధువులతో తరచుగా మన ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అందమైన అతని రూపం, కల్మషం లేని అతని మనస్సు, నిర్మలమైన అతని నవ్వు, అతని స్నేహపూర్వకమైన సంభాషణ నన్ను ఆకర్షించాయి. అతనితో చనువు స్నేహం అభివృద్ధి అయింది. ఒకరోజు అతను అమ్మ మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో నేను నా గదిలో ఉన్నాను. వాళ్ళ సంభాషణ అంతా నాకు వినిపిస్తూనే ఉంది. ఆయన భార్యను గురించి చెప్తున్నారు. ఆత్మీయత, అనురాగం అనే పదాలకు అర్థం కూడా ఆయన భార్యకు తెలియదని, రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటమే ఆమె ధ్యేయమని, తన కోసం ఆమె తన ప్రవర్తనను మార్చుకోలేకపోతోందని, ఆయనేమో కృత్రిమమైన విలువల కోసం పరుగులు పెట్టే స్వభావం లేదని, వాళ్ళిద్దరి జీవిత మార్గాలు వేరని, తనకి అన్నీ ఉన్నా అందరూ ఉన్న ఏకాకి లాంటి జీవితం అని చెప్పి బాధపడుతూ, ఒక్కొక్కసారి జీవితం అంటే విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని చెప్పారు. ఎందుకో ఆ క్షణంలో నాకు అతని మీద అంతులేని జాలి కలిగింది. ఆ తర్వాత అతని ఆఫీసులో ఉద్యోగిగా ప్రవేశించాను. ఆయన చెప్పిన మాటల్లో అబద్ధం లేదని తెలుసుకున్నాను. అతనికి ఓదార్పు కలిగించి ఒక మంచి స్నేహితురాలిగా అతన్ని మామూలు మనిషిని చేయాలనుకున్నాను. అతని పట్ల స్నేహభావంతో అభిమానాన్ని ఎక్కువ మోతాదులో చూపించాను. ఆయన దాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నారు. అభిమానాన్ని ప్రేమగా మార్చుకున్నారు. నా సమక్షంలో అన్నీ మర్చిపోయి తను కోరుకున్నది పొందుతానన్న తృప్తితో ఆయన మామూలు మనిషి అయ్యారు. పరిస్థితులు మమ్మల్ని మరింత చేరువు చేశాయి. నా మీదే ఆశలన్నీ పెంచుకున్న ఆయన నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. నాన్నగారు, నా మనస్సు ఆయన సాహచర్యాన్ని కోరుకుంటుంది. ఇది కేవలం ఆకర్షణతో తీసుకునే నిర్ణయం కాదు. నేను కోరుకుంటున్నది ఆయనతో స్నేహం, సాహచర్యం తప్ప ఆయన జీవితంలో భాగం కాదు. నన్ను అర్థం చేసుకోండి అన్నట్లుగా తక్కువ స్వరంతో తండ్రికి తన బాధ విప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ అంది శ్రీప్రియ. కూతురు కళ్ళలోకి సూటుగా చూశారు రాజారావు గారు. కూతురు కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న భావం రాజారావు గారికి అర్థమైంది. శ్రీప్రియ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చే తనతో రవిచంద్ర విషయం చెప్తుందని అర్థమైంది ఆయనకి. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయారు. ఆయన కళ్ళల్లో కనిపిస్తున్న బాధను శ్రీప్రియ అంతకు ముందున్నట్టు చూడలేదు. ఆమె మనసు బాధతో విలువెల్లాడిపోయింది. నాన్నగారు, శ్రీప్రియ కంఠంలో ఆతృత, ఆరాటం, బాధ, భయం. రాజారావు గారికి ఆ పిలుపు వినిపించిందో లేదో కానీ ఆయన మాత్రం శూన్యమైన దృక్కులతో టేబుల్ మీద ఉన్న రాధాకృష్ణుల బొమ్మ వైపులు చూశారు. ఏమమ్మా, చూడమ్మా, వైవాహిక జీవితంలో అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలకు జీవితాన్నే పోగొట్టుకుంటాము. నీకు వయసు వచ్చింది. జీవితం పట్ల సరైన దృక్పథం ఏర్పరచుకోవటం ఎంత ముఖ్యమో నువ్వే ఆలోచించుకో. పెళ్లి కాని వాడైతే అతనితో నీ పెళ్లి వైభవంగా జరిపించేవాడిని. అతనికి పెళ్ళయింది, భార్య ఉంది. అటువంటి వ్యక్తితో నీ పెళ్లి ఎలా జరిపించను? భార్యాభర్తల అనుబంధం అంత తేలిగ్గా తెగే బంధం కాదు. అతనితో నీ పెళ్లి నేనే కాదు, ఈ సమాజం కూడా హర్షించదు. అతనితో నా పెళ్లి జరగాలని కోరుకోవటం లేదు అంటే? ఆయన ముఖం కందగడ్డలా మారింది. కోపాన్ని పళ్ళ బిగువున అదిమి పెడుతూ అడిగాడు. రవిచంద్ర, రాధ ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ కాపురం చక్కబడే వరకు నేను ఇలాగే ఉంటాను.
నీకేమైనా మతిపోయిందా? ఏమిటమ్మా మాటలు? ఈ త్యాగం ఎవరికోసం? అతను భార్యతో ఇప్పుడు కాకపోయినా మరొక రోజైనా సుఖంగానే ఉండగలడు. నష్టపోయేది నువ్వు కాదు. నీది పిచ్చో ప్రేమో నాకు అర్థం కావటం లేదు. మీరైనా నన్ను అర్థం చేసుకోండి నాన్నగారు. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, ప్రతిఫలాపేక్ష కోరేనా? అన్న చెల్లిని, స్నేహం మరో స్నేహాన్ని ప్రేమిస్తుంది. అలాంటి పేరు, అలాంటి ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించదు. ప్రేమ ఉన్నంత మాత్రాన ఆ ప్రేమ సెక్స్తో ముడిపడి ఉండాలని లేదు. రవిచంద్ర నన్ను మనసారా ప్రేమిస్తున్నాడు, అతన్ని నేను ప్రేమిస్తున్నాను. మా ప్రేమలో స్వార్థానికి తావు లేదు. నేను చెబుతున్న విషయాన్ని మీరు నమ్మలేకపోతున్నారని నాకు తెలుసు. అతని సమక్షంలో నేను, నా సమక్షంలో అతను సంతోషంగా ఉంటాము. అంతవరకే. అతను దిగులుగా కనిపిస్తే నాకు బాధగా ఉంటుంది, అతని ఆనందంగా కనిపిస్తే నాకు ఆనందంగా ఉంటుంది. అతను ఎదురుగా ఉంటే నా మనసు పున్నమి వెన్నెల రాత్రిలా ఉంటుంది. అతనికి దూరమైన రోజు నా బ్రతుకు అమావాస్య చీకటవుతుంది. రాజారావు గారు కూతురు ముఖంలోకి చూస్తూ ఆమె మాటల్ని శ్రద్ధగా వింటున్నారు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నాన్నగారు, ప్రేమ అనేది మనసుకు సంబంధించినది. మనసు కోరుకునే మనిషి దూరమైతే ఎన్ని అర్హతలున్నా మిగిలేది శూన్యమే. ఎంతమంది ఉన్నా మనసుకు కావలసిన ఆ ఒక్కరూ లేనప్పుడు ఆ మనసుకు ఒంటరితనమే వెంటాడుతుంది. నన్ను అభిమానించే మనిషి ప్రేమ నాకు కావాలి, కావాలి అనుకుంటే అందుతుందా? అందుకోవాలనే తప్ప, అనుభవించాలనే తపన లేనప్పుడు అందుతుందనే నా నమ్మకం. నీ నమ్మకం నిజం కాదు. అలా కాని రోజు మీరు చెప్పినట్టే వింటాను. అప్పటికి కానీ నీకు పెళ్లి వయసు కూడా దాటిపోతుంది. పెళ్లి జరిగేది శరీరానికే కానీ మనసుకు కానప్పుడు. ఎవరితో జరిగినా, ఎప్పుడు జరిగినా ఒకటే. పెళ్ళి అనేది ఒక రోజుతో తీసుకునే నిర్ణయం కాదు. బాగా ఆలోచించుకో. నేను కన్నవాళ్ళను గురించి బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా అంటూ బయటికి వెళ్ళబోయారు రాజారావు గారు. అర్ధరాత్రి దాటింది. అమావాస్య చీకటిని పారద్రోలాలని నక్షత్రాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అయినా సాధ్యం కావటం లేదు. కీచురాల రుధ తప్ప వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. ప్రకృతి నల్లటి మేలి ముసుగు ధరించినట్టుగా ఉంది. డబల్ స్ప్రింగ్ కాట్ మీద నిద్ర రాక అటు ఇటు తుళ్ళుతోంది శ్రీప్రియ. ఆలోచనలు మనస్సును మదిస్తున్నాయి. నేను రవిచంద్రను ప్రేమించటం రాధకు ద్రోహం చేసినట్టు అవుతుందా? ఎందుకు కాదు. రవిచంద్ర ఆమెకు అగ్నిసాక్షిగా తాడి కట్టిన భర్త. అతని మనస్సు, అతను, అతని మీద అధికారం అన్నీ ఆమెకే చెందాలి. ఆమె అతన్ని నిజంగా ప్రేమిస్తే అతన్ని అలా ఎందుకు బాధ పెడుతుంది? ఆమె అతన్ని నిజంగా ప్రేమిస్తుందేమో. ఆమె కోరుకుంటున్నది ప్రేమ, అతను కోరుకుంటున్నది సెక్స్. అందుకే వారి మధ్య అన్యోన్యత లోపించిందేమో. అలా ఎప్పటికీ కాదు. ఆమె అతన్ని నిజంగా ప్రేమిస్తే అతని ఆనందమే తన ఆనందం అనుకుంటుంది. అహర్నిశలు అతని ఆనందం కోసమే శ్రమిస్తుంది. అతడి ప్రేమ ఈ కీర్తి ప్రతిష్టలు దిగుడుకు దిగదుడుపు అనుకుంటుంది. బాధ్యత ముందు, ప్రేమ తర్వాత అనుకుంటుందేమో. రాధ తన భర్తను అమితంగా ప్రేమిస్తూ అతని కోసమే బ్రతుకుతున్నప్పుడు తను వాళ్ళ మధ్యలోకి రావటం, ఆమెకు దక్కవలసిన రవిచంద్ర ప్రేమను తను పొందటం పాపమవుతుంది. కానీ అతని విలువ తెలుసుకోకుండా తన కీర్తి ప్రతిష్టలే ముఖ్యమనుకుంటూ వాటిని కాపాడుకోవటమే తన జీవిత లక్ష్యం అనుకుంటోంది. ఆమె మూలంగా మనసు దెబ్బతినటంతో ఓదార్పు కోసం అతను మరో ఆడదాని నీడకు చేరుకున్నాడు. ఆడది నేను కాకపోయినా ఇంకొక ఆమె అవుతుంది. తను వదులుకున్న తర్వాత నేనందుకున్నాను, ఇది నేరం కాదు, పాపం కాదు. ఆమెకి కావలసింది భర్త కాదు, కీర్తి. నాకు కావలసింది అతను. తన ప్రేమ పవిత్రమైనది. తను అతని కోసం తన జీవితాన్ని త్యాగం చేయగలదు. కానీ రాధ భర్త కోసం తన వ్యాపకాన్ని కూడా త్యాగం చేయలేదు. నా మనసును మకిలి అంటనంత వరకు నా ప్రేమ పవిత్రమైనదే. నాలో స్వార్థం లేనప్పుడు నా ప్రేమ త్యాగంతో కూడినదే. ఇక సమాజం అందరినీ కాదు, నేను రవిచంద్రుడు పెళ్లి చేసుకుందామన్నా ఈ సమాజం హర్షించదేమో. అసలు సమాజం అంటే ఏమిటి? 10 మంది మనుషులు ఒక చోట చేరితే అది సమాజం అవుతుంది. 10 మంది నిర్ణయాలే సంఘ నిర్ణయాలు అవుతాయి. పూర్వం మనిషి మనుగడ ఒక క్రమపద్ధతిని సాగడం కోసం కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏర్పాటు చేశారు. మనిషి మనుగడ కోసం ఏర్పాటు చేసిన ఆ కట్టుబాట్లు ఈరోజు కొంతమంది జీవితాలనే నాశనం చేస్తున్నాయి. రోజు కీచులాడుకుంటూ, ఒకరిని ఒకరు శత్రువులుగా భావించుకుంటూ ఒక కప్పు కింద కాపురం చేసే కంటే ఒకరికి ఒకరు దూరంగా ఎవరికి కావలసిన విధంగా వాళ్ళు జీవనయాత్ర సాగించటం మంచిది. కానీ అందుకు మన సాంప్రదాయం ఒప్పుకోదు. రోజు కీచులాడుకుంటూనైనా ఒకసారి ఒకే కప్పు కింద కాపురం చేయమంటుంది. నేను రవిచంద్రుడు ఏ పరిస్థితుల్లోనూ ఎవరికోసమూ వదులుకోలేను. ఏదో భయం శ్రీప్రియ మనస్సుకు చుట్టేసింది.
ఆ పైన ఆలోచించలేకపోయింది. రవిచంద్ర, శ్రీప్రియ సముద్రపు ఒడ్డున కూర్చున్నారు. ఏడ్చి ఏడ్చి శ్రీప్రియ కళ్ళు ఎర్రగా ఉప్పి ఉన్నాయి. గంభీరంగా ఉన్న ఆమెను మాట్లాడించలేక దూరంగా కనిపిస్తున్న పర్వత శ్రేణులపై చూస్తూ కూర్చున్నారు. ఒడ్డున చేరాలన్న ఆతృతలో ఉవ్వెత్తు రేగిసి పడుతున్నాయి కెరటాలు, నొరగలు కక్కుతూ. నేలం రంగు కడలిని చూస్తుంటే ఈ ప్రపంచానికి అంతెక్కడా, ఈ విశాల ప్రపంచంలో మనిషి విలువెంత అనిపిస్తుంది. ప్రియా, ఒక్క విషయం చెప్పు, నా మీద నీకు నమ్మకం లేదా? ఆ విషయం మీకు తెలియదా? అన్నీ తెలిసి బాధపడ్డం ఎందుకు? అంటూ ఆమె కళ్ళల్లోకి ఏదో వెతుకుతున్నట్లుగా చూస్తూ అడిగాడు. కళ్ళు తెచ్చుకుంది శ్రీప్రియ. మీ నాన్నగారు అలా అంటూ అనటంలో తప్పు లేదు. ఏ తండ్రి అయినా తన కూతురు సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు. మిమ్మల్ని కాదనలేక, వాళ్ళని బాధ పెట్టలేక నాలో నేను కుబిలిపోతున్నాను. ప్రేమ ఎదుట ఎంతటి తీయని అనుభూతి కలిగిస్తుందో అంతకు మించిన తీయని బాధను కూడా కలిగిస్తుంది. తీపి చేదుల కలయిక ప్రేమ. ఆ మానసిక స్థితిని అనుభవిస్తే కానీ అర్థం కాదు. ప్రియా, నేనంటే నీకిష్టమని నేను పూర్తిగా నమ్ముతున్నాను. తెల్ల మేఘం లాంటి సిగరెట్ పొగని నోట్లో నుంచి వదిలిపెట్టి వేళ్ల మధ్య నలిగిన సిగరెట్ ముక్కను దూరంగా విసిరేసి తల కింద చెయ్యి పెట్టుకుని ఇసుకలో పడుకున్నాడు. ఆకాశం మీద నల్లటి బప్పులతో పాటు పల్చటి తెల్ల మేఘాలు కూడా దూది పింజల్లా తేరుతున్నాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంది ఒక పక్షి. మాట్లాడే మనిషికి లేని స్వేచ్ఛ నోరు లేని పక్షికుంది. ఏం ఆలోచించుకున్నావు? నాకేం చేయాలో తెలియటం లేదు. ప్రియా, తల్లి ఒడికి దూరమైన పసిపాప మనస్సు ఆ ప్రేమ కోసం ఎంత విలవిల్లాడిపోతుందో. నువ్వు దూడవైతే నా మనసు అలా ఉంటుంది. నేను రాధ నుంచి కోరుకున్నది సెక్స్ కాదు, భార్యగా ప్రేమ లాలన. నీటిలో ఈదులాడే చేప నేల మీద బ్రతకలేదు. ప్రేమ కోసం తప్పించే నేను అది దూరమైతే బ్రతకలేను. ఎడారిలో ఒయాసిస్సుల వండబారిన నా గుండెల్లో అమృతాన్ని చిలికించావు. నీ లాలనలో, నీ అనురాగంలో మూడు వారిన నా ఆశలు చెగిరించాయి. నీ చల్లటి నీడలో సేద తీరాలనుకున్న నాకు చివరకు మిగిలింది నీ తీపి జ్ఞాపకాలు. రాధతో చేదు నిజం. గతించిన నీ జ్ఞాపకాలతో మనస్సు విరిగిన రాధతో నా కాపురం ఎంతవరకు ఎంత నరకమో నువ్వే ఊహించుకో. ప్రియా, నేను చాలా దురదృష్టవంతుణ్ణి. చిన్నతనంలోనే అమ్మా నాన్నను పోగొట్టుకున్నాను. అన్ని ప్రేమలు రాధలోనే పొందాలనుకున్నాను, పొందలేకపోయాను. నీళ్లలో కొట్టుకుపోయే మనిషి గట్టిపోచ ఆధారం దొరికినా దాన్ని అందుకుని వడ్డు చేరాలనుకుంటాడు. అలాగే రాధ ద్వారా మానసికంగా ఎంత వేదనను అనుభవించారో నాకే తెలుసు. విసిగివేసారి నీ నీడను చేరాను. చివరకు నువ్వు పరాయిదానివైపోతే ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? నేను పోయినా నా కోసం బాధపడేవాళ్ళు, రెండు కన్నీటి చుక్కలు కార్చేవాళ్ళు నాకెవరున్నారు? శ్రీప్రియ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అంత మాట అనకండి, బాధగా ఉందా? ఇలాంటి మాటలతో నన్ను చిత్రవత చేయకండి అంది శ్రీప్రియ, రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ. శ్రీప్రియ ఏడుస్తుంటే రవిచంద్రకి మనసు పిండినట్టుగా ఉంది. లేచి ఆమెకు దగ్గరగా జరిగి తన చేత్తో ఆమె కన్నీటిని తుడిచాడు. ఆ లాలనకు ఆమె మనసు కరిగి నీరయింది. అతడి భుజం మీద తల అంచి వెక్కి వెక్కి ఏడ్చింది. రవిచంద్ర అనునయంగా ఆమె ముంగురులు సవరించాడు. ఆమె వెన్ను మీద లాలనగా నిమురుతూ, బాధపడకు, నీ కంట్లో నీళ్లు తిరగటం నేను చూడలేను అన్నాడు. భగవంతుడు ఎందుకండి తను సృష్టించిన మనుషులతోనే తనే ఆడుకుంటాడు? మనసు లేని దేవుడు మనిషికి మనసెత్తికిచ్చాడో తెలుసా? వాళ్ళు బాధపడుతుంటే వేడుక చూడటానికి. నాన్నగారు వారం రోజుల నుంచి నాతో ముభావంగా ఉంటున్నారు. అమ్మ ప్రతి నిమిషం నన్ను పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంది. ఇంటికెళ్ళాలంటేనే భయంగా ఉంది. నా మూలంగానే నీకు ఈ బాధ. ఈ బాధ కూడా నాకు ఆనందంగానే ఉంది. ఈ బాధ లేకపోతే మీ ప్రేమ విలువ తెలిసేది కాదేమో. ప్రియా, ఆత్రతగా పిలిచాడు రవిచంద్ర. ఏమిటన్నట్లుగా అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది శ్రీప్రియ. జీవితంలో నాకున్న ఒకే ఒక అదృష్టం నువ్వు. అందుకే నా జీవితంలో నీకోసం ఏదైనా వదులుకోగలను. నువ్వు నాకు కావాలి. ఈ అనురాగం ఈరోజు రేపు కాదు, శాశ్వతంగా కావాలి. అందుకు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఆమె మృదువైన చెక్కిలి మీద తన చేత్తో సున్నితంగా నిమురుతూ అన్నాడు. ఇక వెళతాను. ఒక గంట ఆలస్యంగా వెళితే చాలు. అమ్మ ఈ మధ్య యక్ష ప్రశ్నలతో చంపుతోంది. నువ్వు వెళతానంటే నా మనసు మెలిపెడుతున్నంత బాధగా ఉంది. ఈ దూరం మన మధ్య శాశ్వతమవుతుందేమో అనిపిస్తోంది. శ్రీప్రియ రవిచంద్ర నడుస్తూ రోడ్డు మీదకి వచ్చారు. శ్రీప్రియ ఆటోలో ఇంటికెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత రవిచంద్ర బారు వైపు నడిచాడు. వాళ్ళిద్దరినీ రామారావు గారు చూశారన్న విషయం రవిచంద్రకు తెలియదు.
రవిచంద్ర ఇంటికొచ్చేసరికి చాలా రాత్రైంది. అప్పటి వరకు అతనితో మాట్లాడాలని వరండాలో కూర్చున్నాడు రామారావు గారు. ఎర్రబారిన అతని కళ్ళను తడబడుతున్న అతని నడకను చూసి మాట్లాడటానికి అది సమయం కాదనుకున్నారు. శ్రీప్రియ రవిచంద్ర తరచుగా బీచ్లో కలుసుకోవటం ఒకటి రెండు సార్లు ఆయన చూశారు. ఆ విషయానికి అప్పుడంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ఈరోజు శ్రీప్రియ ఆటో ఎక్కుతున్నప్పుడు రవిచంద్ర ఆ వియోగాన్ని భరించలేనట్లు బాధగా కళ్ళతోనే వీడుకోరివ్వటం, శ్రీప్రియ కూడా వెళ్ళలేక వెళ్ళలేక వెళుతున్నట్లు ఆటో ఎక్కటం అనుమానాన్ని రేకెత్తించింది. ఆయన మనసు ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత వాయుగుండం ఏర్పడిన బంగాళాఖాతంలా మారింది. రవిచంద్ర వయసులో ఉన్నవాడు. అతను అనుభవించాలనుకుంటే అన్ని సరదాలు అతనికి అందుబాటులో ఉన్నాయి. మగవాడి మనసు పాదరసం లాంటిది, అది ఒలికిపోకుండా చూసుకోవాలి. ఒలికిపోయిన తర్వాత ఒకచోట చేర్చడం కష్టం. రవిచంద్ర శ్రీప్రియను ప్రేమిస్తున్నట్లు వాళ్ళ భావాలను బట్టి అర్థమవుతోంది. రాధ ఒకగానొక కూతురు అల్లారుముద్దుగా పెంచినందుకు ఇంత మొండిగా తయారైంది. తన మాట అందరూ వినాలనుకుంటుంది, కానీ తను ఎవరి మాటను లక్ష్య పెట్టదు. ఇంద్రధనుసులా మెరిసే కీర్తి కోసం నందనవనం లాంటి జీవితాన్ని కూలదోసుకుంటూ తన చేతులతోనే తన జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. రాధకు ఎంత చెప్పినా వినదు. రవిచంద్రతో మాట్లాడటానికి మనసు రావటం లేదు. అతను పడుతున్న బాధని చూస్తూ అతన్ని ఏమని మందలించగలడు? ఆలోచనలతో ఆయన తల బద్దలైపోతోంది. ఏమిటండి, సాయంత్రం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అదోలా ఉన్నారు. భోజనానికి కూడా నా బలవంతం మీద కంచం మీద కూర్చుని లేచారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నారు అంటూ లోపల నుంచి వచ్చి ఆయనకి ఎదురుగా కూర్చుంది జయ. రామారావు గారు నోరు మెదపలేదు. కారణం చెప్పకుండా మీలో మీరే బాధపడుతుంటే మీ బాధ నాకెలా అర్థమవుతుంది, చెప్పండి. అసలు ఏం జరిగింది, రాధ ఏం చేస్తోంది, ఇంకేం చేస్తూ ఉంటుంది? తీరిగ్గా కూర్చుని రాసుకుంటూ ఉంటుంది. ఏ టైంలో ఏ పని చేయాలో దానికి ఎలాగూ తెలియదు. నువ్వైనా చెప్పకూడదు, అది ఒకళ్ళ మాట వింటుందా? చిన్నతనం నుంచి దాన్ని అలా మొండిగా తయారు చేసింది మీరే. జయా, జరిగిన దాని గురించి కాదు, ఇప్పుడు ఆలోచించాల్సింది జరగబోయేదాని గురించి. ఏమైందండి? జయ ముఖంలో భయం చోటు చేసుకుంది. ఆమె మనసులో లక్ష అనుమానాలు తలెత్తాయి. రవిచంద్ర ఈ మధ్య తరచూ బీచ్లో శ్రీప్రియతో కనిపిస్తున్నాడు. జయ నెత్తి మీద పిడుగుల వర్షం కురిసినట్టు అనిపించింది. మీరు చెప్పేది నిజమేనా? నేను ఒక నిర్ణయానికి రాకుండా ఒక ఆడపిల్ల మీద నిందలు వేస్తారనుకున్నావా? శ్రీప్రియ అంటే ఎవరు? రవిచంద్రకి మామయ్య వరుస అవుతాడు, రాజారావు గారు వాళ్ళ వారి అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి మన ఆఫీసులోనే పనిచేస్తోంది. అయితే ఇంకే, ఆ అమ్మాయిని ఉద్యోగంలో నుంచి తీసేసి నాలుగు చెవాట్లు పెట్టి పంపించండి. అయినా దానికి ఇదేం బుద్ధి, పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడా దానికి? ఆలోచన లేకుండా మాట్లాడకు. శ్రీప్రియ వాళ్ళకొక్కతే కూతురు. ఆ అమ్మాయి బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేయటం లేదు, సరదాగా కాలక్షేపం కోసం చేస్తోంది. మొన్న రాజారావు గారు కనిపించి నాలుగైదు లక్షల రూపాయలు కట్నంగా ఇస్తాను, మంచి సంబంధం చూడమన్నాడు. ఆ అమ్మాయి కూడా ఇటువంటి స్థితికి దిగజారే అమ్మాయి కాదు. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది, ఏం చేద్దామండి ఇప్పుడు? ఎగరైనా దాన్ని ఆ రాతలు ఆపేసి దాని రాతను సరిదిద్దుకోమను. దాని ధోరణి మారదు, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు, మనం మాత్రం ఏం చేయగలం? అలా అని ఊరుకోగలమా? ఊరుకోక ఏం చేయమంటావు? అతని ఇంటికి వచ్చేసరికి ఇది రాసుకుంటూనో చదువుకుంటూనో కూర్చుంటుంది. అతనితో ఎప్పుడైనా సరదాగా ఒక గంట మాట్లాడుతుందా? అతనితో కలిసి సినిమాకైనా షికారుకైనా వెళ్ళిందా? కొత్తగా పెళ్ళైన జంట ఎంత అన్యోన్యంగా ఉండాల్సింది. అతను మాత్రం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎంతసేపు అని ఒంటరిగా ఉండగలడు. ఇంట్లో తీరని సరదాలు బయట తీర్చుకోవాలకూడలో తప్పేముంది? కడుపు నిండా అన్నం పెట్టకపోతే పెంపుడు కుక్క అయినా దొంగతనం చేస్తుంది. ఉపికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది జయ. జయ, వీళ్ళిద్దరినీ కొంతకాలం ఎక్కడికైనా పంపితే బాగుంటుందనుకుంటున్నాను. ఎక్కడికి పంపుతామండి? దాన్ని చూడకుండా మనం ఉండగలమా? పెళ్ళైన తర్వాత వాళ్ళు హనీమూన్కి వెళ్ళలేదు కదా, ఇద్దరిని కలిపి ఇండియా అంతా తిరిగి రమ్మందాం. కొంతకాలం ఎవరూ లేరంటూ ఎవరూ లేకుండా ఇద్దరు ఒకరికొకరు దగ్గరగా ఉంటేనన్నా వాళ్ళిద్దరూ మానసికంగా చేరువవుతారేమో. అలాగే చేయండి, దానికి మాత్రం ఒప్పుకుంటుందా? ఏనవలో పూర్తి చేయాలన్నదు, నువ్వు గట్టిగా చెప్పు వింటుంది. ఇంతకాలం అలా చెప్పినట్టు అందరూ విన్నాం కాబట్టి దాని కాపురం ఈ తీరుకు వచ్చింది. రవిచంద్రతో నేను మాట్లాడతాను, అమ్మాయికి నువ్వు నచ్చు చెప్పు, ఈ వారంలోనే వాళ్ళ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను. టైం రాత్రి 11 గంటలు దాటింది. అప్పుడే బార్ నుంచి ఇంటికి వచ్చాడు రవిచంద్ర. డన్లప్ పరుపు మీద పాలనురుగు లాంటి ఖరీదైన సిల్క్ దుప్పటి, మెడ వరకు కప్పుకొని పడుకున్న రాధ ముఖబింబం అందమైన గులాబీ పువ్వులా ఉంది. ఆమెను చూస్తూ సోఫాలో కూర్చున్నాడు రవిచంద్ర. మానసికంగా వారివరు దూరం కావడంతో వాళ్ళ మధ్య శారీరక అనుబంధం కూడా తగ్గిపోయింది. రవిచంద్ర ఇంటికి వచ్చేసరికి చాలా రాత్రి గడిచిపోతుంది.
అతను వచ్చేసరికి రాదు రాసుకుంటూ కూర్చుంటుంది. ఆమెనేం మాట్లాడించకుండా డబుల్ కాట్ మీద ఒక పక్కగా పడుకుంటాడు. ఏ రాత్రి టైంలోనో శరీరాలు చేరువైనప్పుడు యాంత్రికంగా సృష్టి కార్యం జరిగిపోతుంది. శృంగార చేష్టలతో మధురమైన సంభాషణలతో ప్రతి రాత్రి తీయని అనుభూతులు గడపాలనుకుంటాడు. ఒక్క రాత్రి కూడా అతని కోరిక తీరదు. భర్తతో మనసారా మాట్లాడటానికే రాతకు తీరదు. పాఠకులు ఆమె రచనలను అభినందిస్తున్న కొద్దీ ఆమెకు నిమిషం కూడా తీరిక లేకుండా పోయింది. గులాబీ రంగు కిటికీ తెరలు పిల్లగారుడికి సుతారంగా కదలాడుతున్నాయి. రాధను తడివి తీరా గుండెలకి హత్తుకోవాలనుకున్నాడు. ఆ పని చెయ్యలేకపోయాడు. అతని నుంచి పరువైన నిట్టూర్పు వెలువడింది. రాధకు నిద్ర లేపితే కోపంతో పిచ్చిదాన్లు ఆరుస్తుంది. దాంతో అతనిలోని కోరిక చల్లారిపోతుంది. హృదయం అంతా శూన్యంగా అనిపించింది. మనసు అలజడిగా ఏకాకితనంగా ఫీల్ అవుతున్నప్పుడు శ్రీప్రియ చేరువ, ఆమె మాటలు, ఆమె అనురాగం తనని ఎంతగానో సేద తీరుస్తాయి. ఇప్పుడు శ్రీప్రియ ఏం చేస్తూ ఉంటుందో? హాయిగా నిద్రపోతూ ఉంటుంది. బీచ్లో ఎగిసిపడుతున్న కెరటాల సమక్షంలో నీలాకాశాన్ని చూస్తూ శ్రీప్రియతో కబులు చెప్తుంటే మనసులోని బాధ వేదన అన్నీ మాయమవుతాయి. శ్రీప్రియకు తన మీద ఎంత నమ్మకమో, తనతో రాత్రిపూట కూడా నిర్భయంగా ఎలాంటి సంకోచం లేకుండా గడుపుతుంది. ఎంతో చనువుగా, ఎంతో దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తుంది. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్వేచ్ఛ మాత్రం దుర్వినియోగపరచదు. మాటల్లో ఎంత దగ్గరగా వచ్చినట్లు కనిపించినా తన హద్దు మాత్రం దాటదు. కూడని చనువు ఏదీ తీసుకోనివ్వదు. ఆమె ప్రేమలో, ఆమె మాటల్లో అభిమానం తప్ప కవ్వింపు కనిపించదు. అందుకేనేమో ఆమె అంటే తనకు అంత ఆకర్షణ, అభిమానం. తన మనసులోని వేదనను మాయం చేసి తనలోని ఉత్సాహాన్ని రేకెత్తించే సెలయేటి గలగల లాంటి ఆమె చిరునవ్వు మనసులో మెదిలితేనే పున్నమి నాటి ఆనంద కెరటంలా ఎగిరిపడుతుంది మనసు. తనను అందవేల తీరాలకు తోడ్కొనిపోయే ఆమె మధుర సంభాషణ వింటూ గంటల తరబడి కూర్చోవాలని అనిపిస్తుంది. రాధను చూస్తుంటే అంతరంగం అగ్నిపర్వతంలా కుబులుతూ పొగలు సెగలు కక్కుతుంది. తుఫాను రేగిన సముద్రంలా కల్లోలితమైన మనసుతో నిద్ర రాక సోఫాలో అసహనంగా కదిలాడు. నరాల్లో విస్కీ ప్రభావం పనిచేస్తుంది. కళ్ళు మూసినా తెరిచినా ఈరోజెందుకో శ్రీప్రియ పదే పదే కళ్ళల్లో కదలాడుతోంది. రెక్కలు కట్టుకుని ఆమె ముందు వాలాలనిపిస్తోంది. ఆ రోజు ఆదివారం. అందరూ ఆదివారం ఎప్పుడొస్తుందా అని సోమవారం నుంచే ఎదురు చూస్తూ ఉంటారు. రవిచంద్రకు మాత్రం ఆదివారం వస్తుందంటేనే భయం. పగలంతా కీర్తిప్రియ శ్రీప్రియ దర్శనం కాదు. ఇష్టమైతే, వీలైతే బీచ్కి వస్తుంది, లేకపోతే అదీ లేదు. ఒక్కరోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోతున్నాడు. శ్రీప్రియకు పెళ్ళవుతుందేమో అన్న ఆలోచన కలిగితేనే మనసు మెలిపెడుతున్నంత బాధగా అనిపిస్తుంది. శ్రీప్రియ నా ప్రాణంలో ప్రాణం. ఆమె నా నుండి వేరు కావటం అంటే నాలో సగభాగం వేరైనట్లే. తనలో సగభాగం వేరైతే మనిషి బ్రతుకుతాడా? ఆమె పేరు వినిపిస్తేనే కోటి మెల్లలను నాలో వెళ్ళి విరుస్తాయి. తన మానస వీణ అందమైన రాగాలను ఆలపిస్తుంది. హృదయం నిర్వచనానికి అందని భావాలతో పులకించిపోతుంది. శ్రీప్రియ నా ఊపిరి. ఆమెకు దూరమైతే నా జీవితంలో తీపి ఉండదు, సారం ఉండదు, అనుభూతులు ఉండవు. అంతా శూన్యం. ఆ శూన్యంలో కొట్టుబిట్టాడుతూ తను బ్రతకలేడు. ఆమెను పొందటం ఎలాగా అని నేను ఆలోచిస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. వాళ్ళ నాన్నగారు ఆమెకు పెళ్లి నిర్ణయిస్తారేమో అన్న అనుమానంతో రాత్రులు నిద్ర కూడా కరువవుతుంది తనకి. చేదు నిజం లాంటి పీడకల లాంటి రాధను వదిలించుకోవటం ఎలా? శ్రీప్రియ సమక్షంలో జీవితాన్ని ఒక మధుర గీతంలా ఆలపించుకుందామని కంటున్న కలల్ని నిజం చేసుకోవటం ఎలా? తనకి ఆలస్యం చేయకూడదు. వీలైనంత త్వరగా రాధను వదిల్చుకుని అందాల జాబిల్లి శ్రీప్రియను శాశ్వతంగా సొంతం చేసుకోవాలి. కానీ ఎలా? చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన మామయ్య, గోరుముద్దలతో ప్రేమను పొదిగి తినిపించిన అత్తయ్య, వాళ్ళు ఆ వార్తను భరించగలరా? వాళ్ల గుండె ఆగిపోదు? వాళ్ళ కోసం తను శ్రీప్రియను వదులుకోగలడా? లేదు, ఆమె కావాలి. ఆమె లేకపోతే తను బ్రతకలేదు. ఎవరి కోసం ఎవరిని వదులుకోవాలి? ఈ సమస్యకు పరిష్కారం, ఈ ప్రశ్నకు సమాధానం లేదు. బాల్కనీలో నిలబడి నీలి ఆకాశంలా అందంగా పరుచుకున్న చుక్కల తోరణాలు చూస్తోంది రాధ. అలా నిశ్చలమైన వాతావరణంలో ప్రకృతి అందాలను చూడటం అంటే రాధకెంతో ఇష్టం. అందమైన ప్రకృతిని ఎంత చూసినా చూడాల్సింది, ఇంకెంతో ఉందనిపిస్తుంది. ఎంత చూసినా తనివి తీరదు, మనసు నిండదు. అడవుల చప్పుడుకు భుజం మీదుగా తల తిప్పి చూసింది రాధ. వాళ్ళమ్మగారు జయ వచ్చి రాధకు దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె సామాన్యంగా మేడ మీదకి రాదు. అలా వచ్చిందంటే రాధతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడటానికే అని రాధకు తెలుసు.
అందుకే ఏంటమ్మా ఇలా వచ్చావు అంది. నిన్ను రవిచంద్రుడు హనీమూన్కి పంపిద్దామనుకుంటున్నారు నాన్నగారు. మద్రాసు వెళ్లే ట్రైన్కి టికెట్స్ కూడా బుక్ చేయించారు. వచ్చేవారమే మీ ప్రయాణం. మద్రాసు నుంచి మైసూరు, కొడైకెనాలు, ఒక నెల రోజుల పాటు మీరు చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూసి సరదాగా గడిపిరండి. తప్పనిసరిగా మీరు వెళ్ళి తీరాలి అని చెప్పమన్నారు మీ నాన్నగారు. రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి రాయటం, మళ్ళీ నిద్రపోవటం, జీవితం మరీ యాంత్రికంగా గడిచిపోతుంది. అందుకే ఆయనతో కలిసి కొద్ది రోజులు సరదాగా ఢిల్లీ ఆగ్రా చూడాలని అనుకుంటున్నాను. నా మనసు తెలిసినట్లుగా నాన్నగారే మన ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు అంది సంతోషంతో ఉప్పొంగిపోతూ రాధ. గుడ్డల మీద నుంచి పెద్ద బరువు తొలగించినట్లుగా తేలిగ్గా నిట్టొచ్చింది జయ. కూతురు ఈ ప్రయాణానికి ఒప్పుకుంటుందో లేదో అని భయపడింది. ఏ గొడవ లేకుండా ఒప్పుకోవడంతో మనసు తేలిక పడింది. రాధ, ఇంతకాలం నుంచి నువ్వు బాధపడతావని నీతో చెప్పలేకపోయాను. ఆడదానికి భర్త ఆదరణకు మించిన ఆనందం మరొకటి లేదు. దేనైనా సంపాదించుకోవటం ఎంత కష్టమో పోగొట్టుకోవటం అంత సులభం. భర్త మనసులోకి మరో ఆడది తొంగి చూడకూడదు రాధ. నీ అవివేకంతో, మూర్ఖత్వంతో నీ అదృష్టాన్ని నువ్వే దురదృష్టంగా మార్చుకుంటున్నావు. రవిచంద్ర రోజు తాగుతుంటే నీకేం పట్టనట్టుగా చూస్తూ ఊరుకున్నావు. ఇప్పటిదాకా నాన్నగారు చెప్పారు, మళ్ళీ నువ్వు మొదలుపెట్టావు. నన్ను కాసేపు ఒంటరిగా ప్రశాంతంగా ఉండనివ్వండి అంది రాధ చిరాగ్గా. జయ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 11 గంటలైంది. రవిచంద్ర ఆఫీస్కి వచ్చాడే గాని ఒక్క కాగితం మీద కూడా సంతకం పెట్టలేదు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. ఆ రోజు శ్రీప్రియ ఆఫీస్కి రాలేదు. అసలే చికాకుగా ఉంది మనసు. దానికి తోడు శ్రీప్రియ రాలేదు. ప్యూన్ రామయ్యను పిలిచి శ్రీప్రియను అర్జెంటుగా రమ్మనమని కబురు పంపాడు. అర్ధగంట అయింది. శ్రీప్రియ రాలేదు, రామయ్య రాలేదు. సిగరెట్ ప్యాకెట్టు ఖాళీ అయింది. శ్రీప్రియ గారు 10 నిమిషాల్లో వస్తానన్నారని చెప్పాడు రామయ్య వచ్చి. గంట తర్వాత వచ్చింది శ్రీప్రియ. ఆమె ముఖం చూసి ఉలిక్కి పడ్డాడు రవిచంద్ర. కళ్ళు ఎర్రగా ఎంతో సేపటి నుంచి ఏడ్చినట్టుగా ఉప్పి ఉన్నాయి. ఏడ్చి ఏడ్చి అప్పుడే ముఖం కడుక్కుని వచ్చినట్టుగా ఉంది. ఆమెను అలా ఇంత క్రితం ఎప్పుడూ చూడలేదు. గదిలో సిగరెట్ పొగ వలయాలను సృష్టిస్తోంది. గుండెల నిండుగా పొగ పీల్చి వదిలాడు రవిచంద్ర. సెలవు చీటీ పంపారుగా అర్జెంటుగా రమ్మని కబురు పంపారెందుకు? పనుంది ముక్తసరిగా అన్నాడు రవిచంద్ర. ఏదో అనబోయి అతని ముఖంలోకి చూసిన శ్రీప్రియ దిగులుగా ఉన్న అతని ముఖం చూసి ఏమీ అనలేకపోయింది. చెయ్యవలసిన పనులు చాలా మిగిలిపోవడంతో 1 గంట వరకు కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు ఇరువురు. ఇంటికి వెళతావా అడిగాడు రవిచంద్ర శ్రీప్రియ వైపు ఆరాధనగా చూస్తూ. ఆ మాటలోనే అర్థమవుతోంది ఆమె పట్ల అతనికి ఎంత ఆరాధన ఉందో. మీరు వెళ్ళరా? నాకు వెళ్ళారని లేదు. భోజనం అన్నాడు. ఉదయం వచ్చేటప్పుడు భోజనం చేసి వచ్చాను. అతను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపులను ఎదుర్కొనలేక తలదించుకుంది శ్రీప్రియ. రవిచంద్ర లేచి ఫ్రిడ్జ్లో నుంచి 2 కోల్డ్ స్పాట్ బాటిల్స్ తీసి ఓపెన్ చేసి ఒకటి శ్రీప్రియకిచ్చి మరొకటి తను తీసుకున్నాడు. టైం అతి భారంగా గడిచి సాయంత్రం 5 గంటలైంది. స్టాఫ్ ఒక్కొక్కరే బయటికి వెళుతున్నారు. 5:30కి శ్రీప్రియ, రవిచంద్ర, రామయ్య తప్ప అందరూ వెళ్ళిపోయారు. నీతో మాట్లాడాలి, బీచ్కి వెళ్దాం పదా అంటూ కుర్చీలో నుంచి లేచాడు రవిచంద్ర. వాళ్ళు గదిలో నుంచి బయటికి రాగానే తలుపులు మూసి తాళం పెట్టాడు రామయ్య. ఇరువురు బీచ్లో జనానికి దూరంగా ప్రశాంతంగా ఉన్న చోట కూర్చున్నారు. ప్రియా, నిజం చెప్పు, ఎందుకలా ఉన్నావు? ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నాను. తలనొప్పి మూలంగా చికాక్గా ఉంది. కాదు, నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. ఏం లేదండి అంది శ్రీప్రియ రాణి నవ్వు నవ్వుతూ. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలిసిపోతూనే ఉంది. అసలే నా మనసు బాగాలేదు. నన్ను విసిగించకుండా కారణం చెప్పు. ఏమని చెప్పను? చెప్పపోతే ఊరుకోరు, చెప్తే బాధపడతారు. చెప్పటవా మానటవా? చెప్పి బాధ పెట్టే కంటే చెప్పబోటమే మంచిదేమో. అలా అని ఇప్పుడు చెప్పకపోయినా రేపైనా చెప్పాలి కదా. మీరెందుకు అలా ఉన్నారు? నా విషయం నీకు తెలిసిందే కదా. రోజూ ఉండేదానికి బాధపడ్డవెందుకు? అంతకన్నా ఏం చేయలేక అందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. మా నాన్నగారు అమ్మ రిజైన్ చేయమని నిన్నటించే ఒకటే గొడవ. మా నాన్నగారి స్నేహితుడి కొడుకు హైదరాబాద్లో ఇంజనీరింగ్ పనిచేస్తున్నాడంట. వచ్చే గురువారం నన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తాడంట. ఉద్యోగానికి రిజైన్ చేయమని మా అమ్మ నా మీద కోపంతో నిన్నటించి భోంచేయకుండా పడుకుంది. నాన్నగారు కూడా ముభావంగా ఉంటున్నారు. అదిరిపడ్డాడు రవిచంద్ర. అతని మనసులో అలజడి, ఆందోళన, ఉవ్వెత్తులు లేచాయి. సప్త సముద్రాలు పొంగి ఒక్కసారిగా తనపై పడ్డట్టు అనిపించింది. కావ్యానికి అందరి కమనీయ రూపం, శిల్పి మలచలేని మెరుపు తీగ, ప్రపంచంలోని అందాలన్నీ ఒకచోట రాశిగా పోసి తన నైపుణ్యాన్ని చాటుకోవటానికి సృష్టికర్త మరిచిన అపరంజి బొమ్మ. నా ప్రియకు పెళ్లి చూపులు, ఆమె అందాలు తనకు నచ్చుతాయో లేదో చూసుకోవటానికి మరో మగాడు వస్తున్నాడు. అతనికి ప్రియ నచ్చితే ఏముంది? అతనితో ఆమె పెళ్లి జరిగిపోతుంది. అప్పుడు నా జీవితం ఏమవుతుంది? నో, అలా జరగటానికి వీల్లేదు. ప్రియ నాది, నాకు కావాలి.
ఆమె మీద మరో మగాడి నీడ పడటం కూడా నేను సహించలేను. కళ్ళెత్తి శ్రీప్రియ వైపు తేరిపారి చూశాడు రవిచంద్ర. శ్రీప్రియ కళ్ళు తెంచుకుని నిశ్చలంగా కూర్చుంది. మనసంతా ఆలోచనలతో సుళ్ళు తిరుగుతుంది. నువ్వేం నిర్ణయించుకున్నావు? మీరే చెప్పండి ప్రియా, ఆత్రుతగా పిలిచాడు. ప్రియ కళ్ళు జలపాతాలయ్యాయి. నిర్ణయించుకోవలసింది నువ్వు. నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. మా అమ్మ నాన్నగారిని బాధ పెట్టి అయినా సరే మీ ఆనందం కోసం నన్ను అవివాహితగానే ఉండిపోమంటారా, లేక పెళ్లి కాకుండా మీతో అనుబంధాన్ని పెంచుకుని ఉంపుడుగత్తుగా మిగిలిపోమంటారా? అందరినీ సంతోషపెట్టి నాన్నగారు నిర్ణయించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని మీ జీవితం నుంచి నిష్క్రమించమంటారా? ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఆమె మాటలు పదునైన బాణాల్లా తాకుతున్నాయి అతని మనసును. తనేమని చెప్పగలడు? తన సంతోషం కోసం ఆమెను కొవ్వొత్తులా కరిగిపోమని చెప్పగలడా? ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పగలడా? ఈ ప్రేమదేవత దూరమైన రోజు తను బతకగలడా? నాకు తెలుసు, మీరు సమాధానం చెప్పలేరు. మీరే కాదు, మీ స్థితిలో నేనున్నా చెప్పలేను. తను ప్రేమించే ఆడదాన్ని ఏ మగాడు మరో మగాడికి అప్పగించలేడు. స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ ఈ సృష్టిలో అంత బలీయమైనది. తను ప్రేమించే ఆడదాని కోసం రాజులు రాజ్యాలను కోల్పోయారు, మహర్షులు సైతం నిద్రాహారాలను కోల్పోయారు. ప్రేమకున్న శక్తి మహత్తరమైనది. అనార్కలి కోసం సలీం, రోమియో కోసం జూలియట్, ఇలా ఎంతోమంది ప్రేమ కోసం జీవితాలనే త్యాగం చేశారు. అందుకే వాళ్ళ ప్రేమ చరితార్థమైంది. వాళ్ళు పవిత్ర ప్రేమికులు. నా పట్ల మీకెంత ప్రేమందో నాకు తెలుసు, కానీ మీ ప్రేమను పొందే అర్హత అదృష్టము నాకు లేదు. రాధ మీ జీవితంలో ప్రవేశించకుండా ఉన్నట్లయితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండేవారు కాదు. ఆమె అదృష్టం నా పేరట దురదృష్టమైంది. అలా ఎందుకు అనుకోవాలి? పెళ్లి చేసుకున్నంత మాత్రాన ప్రేమించే అర్హత కూడా కోల్పోయావా? అర్హతను కాదు, స్వేచ్ఛను కోల్పోయాను. ప్రియా, నేను రాధకు విడాకులు ఇస్తాను. మనిద్దరిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మనిద్దరం అందుకు కొంచెం టైం కావాలి. కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలైనా కావచ్చు. అంతవరకు నువ్వు ఓపిక పట్టగలవా? రాధ రూపం నా మనసులోంచి ఎప్పుడో చెరిగిపోయింది. ఆమె పట్ల ప్రేమ అనురాగం నాలో ఏ కోసారా లేవు. మిగిలినదల్లా బాధ్యతలు మాత్రమే. అలా ఇష్టం లేకుండా చేసే కాపురం కాపురమే కాదు. మనసుతో సంబంధం లేకుండా కాపురం చేసేది మనుషులు కాదు, పశువులు. ఆ పశుతత్వం నాలో లేదు. ఇటువంటి విషయాన్ని మాటలతో చెప్పడం కష్టం. మనసు లేని ఆడదానితో కాపురం మగవాడికి నరకం. ఒకవైపు భర్తగా నా బాధ్యత, మరోవైపు మనసు లేని కాపురం. నాకు ఓదార్పు, మనసుకు శాంతి నువ్వెదురుగా ఉన్నంతసేపే. ఆ తర్వాత నిరాశ, ఒంటరితనం. ఆ ఒంటరితనాన్ని నుంచి తప్పించుకోవడం కోసమే దిశాకు అలవాటు పడ్డాను. ఇప్పుడు నువ్వు కూడా నా జీవితాన్ని నుంచి నిష్క్రమిస్తే నన్ను పిచ్చివాణ్ణి చేయకు. శ్రీప్రియ చేతిని అందుకుని గుడ్డలికి ఆనించుకుంటూ అతిదీనంగా అన్నాడు. అతని మోకాల మీద తల ఆనించి శ్రీప్రియ రవిచంద్ర కళ్ళ నుంచి రాలుతున్న కన్నీటి చుక్కలు ఆమె తల మీద రాలి ఇంకిపోతున్నాయి. సముద్రం ఘోష పెరుగుతోంది. రవిచంద్ర గుండెల్లో అగ్నికోళాలు బద్దలవుతున్నాయి. ఆ మనసు పడే వేదన బాధ ఆ భగవంతుడికే తెలియాలి. రవిచంద్ర తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమయ్యింది. అతని ఆరాధనకు ఆమె మనసు ఆర్ద్రమైంది. నువ్వు లేకపోతే నేను ఏకాకిని, ప్రతికినా చచ్చినా ఒకటే. ఏమండి గావుకేక పెట్టింది శ్రీప్రియ? నా ముందెప్పుడు అలా మాట్లాడకండి, నేను భరించలేను. భరించలేనంత గాఢంగా ప్రేమిస్తున్నావా? రవిచంద్ర పెదవుల మీద జీవం లేని నవ్వు కదలాడింది. నాదంతా భ్రమ. భ్రమలో బ్రతకటమే నాకు చిన్నతనం నుంచి అలవాటైంది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు పెళ్లి చూపులని నాతో చెప్పేదానివే కాదు. ప్రేమ వన్ వే ట్రాఫిక్లో ఉండకూడదు. అలాంటి ప్రేమకు విలువ ఉండదు. నా జీవితం ఎలాగో శూన్యంగా మిగిలిపోయింది. నేను ప్రేమించే నువ్వైనా సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ప్రియా, ఇవి నా పెదవుల నుంచి వచ్చే మాటలు కావు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేనేమైనా చేస్తాను. అందమైన భవిష్యత్తు నీకు ముందుంది. పెళ్ళయ్యి భార్య ఉన్న నన్ను చేసుకుని నువ్వు మాత్రం ఏం సుఖపడతావు? ప్రేమలో త్యాగం తప్ప స్వార్థానికి తావుండకూడదు. ఏ తల్లిదండ్రులైనా తన కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఒక్కగానొక్క కూతురువు, వాళ్ళ ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నారు. మీరు చెప్పటం పూర్తయిందా ప్రియా? అవునండి, మీరు మాట్లాడటం పూర్తయితే నేను మాట్లాడతామని. నా మాటలు నీకు బాధ కలిగించాయా? లేదండి, ఆనంద తరంగాల్లో ఓలలాడించాయి. ఏమండి, ప్రేమ వన్ వే ట్రాఫిక్లో ఉండకూడదని, మీ మీద ప్రేమ వన్ వే ట్రాఫిక్ లాంటిదే అని అన్నారు కదూ. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నేను మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీ మీద ప్రేమే లేకపోతే మీరు సంతోషిస్తే నాకే, బాధపడితే నాకే. మీ ఆనందం కోసం మీతో పార్కులకి బీచ్లకు తిరుగుతున్నాను. అమ్మ కన్నీళ్లతో ప్రాధేయపడినా ఆమె మాటలు లక్ష్య పెట్టకుండా మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. అందరూ బంగారు చిలకను పట్టిందని అవమానంతో హేళన చేస్తున్నా భరిస్తున్నాను. చివరకు మీకోసమే, మీ దానిగా మిగిలిపోవటం కోసం నా పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఆ ప్రయత్నం మానిపించాను. నేను చేస్తున్న పనులన్నీ మీ మీద ప్రేమ లేకనే చేస్తున్నాను. అవమానాలు అపనిందలు భరిస్తూ కన్నవాళ్ళ మనసులను రంపలకు ప్రంపపు కోత కురిచేస్తూ
మీరు రమ్మన్న చోటుకల్లా వచ్చేది మీ మీద ప్రేమ లేకనే. కోపం, బాధ, అవమానం అన్నీ ఒక్కసారిగా పెళ్ళుపుకాయి. శ్రీప్రియ మనసులో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రవిచంద్ర పట్టలేని ఆనందంతో శ్రీప్రియకు దగ్గరకు లాక్కుని తడిసిన ఆమె కడురెప్పల మీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. అతి ప్రయత్నం మీద అతని చేతుల మధ్య నుంచి తప్పించుకుని దూరంగా జరిగి కూర్చుంది. పిచ్చిదానా, నిన్నలా కటువుగా మాట్లాడింది నిన్ను బాధ పెట్టాలని కాదు, నీ మనసు తెలుసుకోవాలని. నీ మనసులో నా పట్ల ఎంత ఆరాధన ఉందో నీకుగా చెప్పావు, అందుకే ఇలా మాట్లాడి నీ మనసు తెలుసుకున్నాను. అతని మాటలకు కళ్ళు విప్పార్చుకుని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఇన్ని రోజులు మన స్నేహంలోనూ నన్ను అర్థం చేసుకోలేకపోయావు అన్నాడు మృదువుగా. అతడి మీద అంతకుముందున్న ప్రేమ రెట్టింపైంది. సంతోషం, అనురాగం అన్నీ ఉప్పెల్లా పొంగాయి. తనను తాను నిగ్రహించుకోలేకపోయింది. అప్రయత్నంగా అతడికి దగ్గరగా జరిగింది. అతడి చేతులు ఆర్తిగా ఆమెను అందుకున్నాయి. నిండు పిల్లమ్మి చంద్రుడు ప్రకృతిని ప్రేమగా కౌగిలించుకున్నాడు. ప్రియుడి కౌగిలిలో ఒదిగిన ప్రకృతి వింత సోయగాలను ఒలికిస్తూ కనువిందు కలిగిస్తోంది. నెలరాజును చేరుకోవాలని కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. లయబద్ధంగా వినిపిస్తున్న కెరటాల సంగీతం అలల మీద నుంచి తేలివస్తూ మనసులు ఆహ్లాదపరుస్తున్న పిల్లగారుడు వాతావరణం హాయిగా ఉంది. పీచులోని జనం పల్చబడ్డారు. రవిచంద్ర గుండెల మీద తలపెట్టుకుని పడుకుంది శ్రీప్రియ. మొదటిసారిగా పొందుతున్న ప్రియుని స్పర్శానుభూతిని ఆమె మనస్సును మరోలోకాల్లోకి విహరింపజేస్తోంది. అణువు అణువున విద్యుత్ కంపనాలు ప్రవహిస్తున్నాయి. శ్రీప్రియకి ఇప్పుడు అమ్మ, నాన్న, రాధ, పరువు, మర్యాద ఇంకేవీ గుర్తుకు రావటం లేదు. ఎదురుగా రవిచంద్ర, అతని గుండెల మీద తను. ఇంతవరకు ఆమెకు ప్రేమకున్న ఆకర్షణ మాత్రమే తెలుసు. స్త్రీ పురుషుల మధ్య నుండే శరీరాకర్షణ ఎంత బలీయమైనదో ఇప్పుడు అనుభవంగా అర్థమవుతోంది. రవిచంద్ర కౌగిలి పొందు కోసం ప్రపంచాన్ని ఎదిరించాలనిపిస్తోంది. అతని చేతులు ఆమె చిక్కిల మీద నుంచి ఆమె అధరాలను తడుముతూ మెడవంపు నిమురుతూ ఆమె ఎత్తు పల్లాలను నిమురుతున్నాయి. ఆమె శరీరం ఆమెకు తెలియకుండానే తీయని ప్రకంపనలకు లోనయ్యింది. చెంపల్లోకి వెచ్చని ఆవిర్లు చిమ్ముతున్నాయి. అతని నుంచి ఇంకేదో పొందాలన్నట్టుగా ఆమె తలుపు తీయని బాధకు గురయ్యింది. రాధతో సాంసారిక జీవితాన్ని గడిపిన ఆ అనుభవం యాదృచ్ఛికంగా ఆకలైనప్పుడు అన్నం తిన్నట్టుగా అసంతృప్తిగా జరిగిపోయేది. ఆమెతో అనుభవం ఏనాడు అతని మనస్సుని నింపలేదు. శృంగార చేష్టలకు కానీ మధుర సంభాషణకు కానీ ఆ అనుభవంలో చోటుండేది కాదు. వలిచి వలిపించుకున్న ప్రియురాలి స్పర్శానుభూతి అతని మనసుకు ఎనలేని హాయిని కలిగిస్తోంది. మన్మధుడు ఇరువరి వరి పైన తన ప్రతాపం చూపుతున్నాడు. అతని చేతులు ఆమె చుట్టూ మరింతగా బిగుసుకున్నాయి. స్వర్గపుట అంచుల మీద విహరిస్తున్నట్టుగా ఉంది ఆమెకు. ఐ లవ్ యూ. అతని ముఖాన్ని తన ముఖం మీదకు చేర్చుకుని అతని ఒత్తేన క్రాఫ్లో వేలు జొనిపి కదుపుతూ మత్తుగా అంది శ్రీప్రియ. ప్రియా, ఈ క్షణం శాశ్వతమైతే అంతకుమించి అదృష్టం ఏముంటుంది? ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో చెప్పనా? ఆమె కొన ముక్కు మీద తన ముక్కుతో అదుపుతూ మృదువుగా అన్నాడు. ఏమనిపిస్తుంది అంది కారంగా. చెప్పనా? ఆమె చెవిలో గుసగుసలాడుతున్నట్టుగా అన్నాడు. త్వరగా చెప్పండి అంది గోముగా. ఈ అందాల బొమ్మను తీసుకుని ఈ మనుషులకు దూరంగా ఎవరూ లేని చోటికి ఎగిరిపోవాలనిపిస్తోంది. ఈ ప్రకృతి ఒడిలో నాకు నువ్వు నీకు నేనుగా మిగిలిపోవాలనిపిస్తోంది. పగలు రాత్రి నీ అధరామృతాన్ని కోరుతూ జీవితాన్ని పండించుకోవాలనిపిస్తోంది అంటూ ఇంకేదో చెప్పాలని నోరు తెరిచిన ఆమె నోటిని తన నోటితో మూశాడు రవిచంద్ర. నిమిషాలు దొల్లిపోతున్నాయి. అతని కోసమే వికసించిన పువ్వుల అతని చేతుల మధ్య నలిగిపోతూ తన కన్య కుసుమాన్ని ఆనందంగా రవిచంద్రకి అర్పించింది శ్రీప్రియ. కెరటాలు ఆనందంతో ఎగిసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా జనసంచారం తగ్గిపోయింది. కెరటాల మీద నుంచి వస్తున్న చిరుగాలి వణికిస్తోంది. అప్పటికి తేరుకుంది శ్రీప్రియ. ఏమీ మాట్లాడలేదు, ఇంటికి వెళ్తానంది. శ్రీప్రియను ఆటోలో ఇంటికి పంపించి బార్ వైపు నడిచాడు రవిచంద్ర. రవిచంద్ర ఇంటికి వచ్చే వరకు రాధ మేలుకునే ఉంది. భర్తను చూడగానే ఏదో తడబాటు, సంతోషం, కంగారు ఆమెను ముప్పిరి కొన్నాయి. రాధలో ఆ రోజు కొత్త ఉత్సాహం, ఆనందం చోటు చేసుకున్నాయి. రవిచంద్ర స్నానం చేసి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధం చేసింది. ప్రతిరోజు రవిచంద్ర ఎంత ప్రొత్తిపోయి ఇంటికి వచ్చినా జయ అప్పటి వరకు మేలుకొని ఉండి అతనికి భోజనం వడ్డిస్తుంది. ఆమె తన కోసం ఎదురు చూస్తుంది అంటూ రవిచంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు. ఈరోజు అలవాటుకు విరుద్ధంగా రాధ తన కోసం ఎదురు చూడటం, తనకు తనే వడ్డించడం అంతా కొత్తగా ఉంది. మౌనంగా భోజనం ముగించి బెడ్రూంలోకి వెళ్ళాడు. రాధ కూడా తన వెనకే రావడంతో బెడ్రూంలో నుంచి బయటకు వచ్చి బాల్కనీలో కూర్చున్నాడు. రాధ కూడా వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. అతడు తన భర్త, తను ఆయనకి భార్యను అన్న సుకుమార భావన కలిగి సిక్కు లోపరుచుకోవడం లేదు. అదే మొదటి అనుభవం ఆమెకు. ఎందుకో నవ్వొచ్చింది రవిచంద్రకు ఆమె ప్రవర్తనకు.
తప్పింపు నుంచి తేరుకుని ఆమె వైపు నిశితంగా చూశాడు. ఆమె కళ్ళలో ఎప్పుడూ కనిపించని తడతల, ఆమె చూపుతున్న ప్రేమకు అతని ఒళ్ళం ఉప్పొంగకపోగా ఎందుకో అసహ్యం కలిగింది. ఏమండి, మా నాన్నగారు ఫ్యాక్టరీ విషయాలన్నీ నేను చూసుకుంటాను, మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళండి అంటే ఇప్పుడు వీలవుదన్నారంట. అంత ముంచుకుపోయే పనులే ఉన్నాయి. చరుణ చూశాడు రాధ వైపు రవిచంద్ర. ఈ అకాల ప్రేమకు కారణం ఇదా అనుకున్నాడు. ఆమె నటనకు చిరాకు కలిగింది. అవును, పెళ్ళైన 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు హనీమూన్కి వెళ్ళటం ఏమిటి? ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు నాకు ఆ సరదా లేదు. నాకుంది, నువ్వెళ్ళు. మీరు లేకుండా ఎలా వెళ్ళను? పోనీ మీకోసం కాకపోయినా నా కోసం రండి. మీతో కలిసి కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళి రావాలనిపిస్తోంది. నీ పెంపుడుకు ఒక టైగర్ని, నీ పని మనిషి సీతాల్ని తీసుకెళ్ళు. భర్తకు తనంత నిర్లక్ష్యం చేయటం సహించలేకపోయింది రాధ. ఫ్యాక్టరీ విషయాలన్నీ మా నాన్నగారు చూసుకుంటారు, మీరు బయలుదేరండి. చెప్పానుగా నాకు ఇష్టం లేదని, నేను చెప్తున్నానుగా నా కోసం రమ్మని. ఎందుకు రావాలి? మీరు నా భర్త కాబట్టి. ఓహో, ఆ అనుభవంతో 3 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా తమరికి? నాతో కలిసి సినిమాకు రమ్మన్నా, షికారుకు రమ్మన్నా వచ్చావా? నా మనసుకు తగినట్లుగా ఏనాడైనా ప్రవర్తించావా? నీకోసం, నీ సరదా కోసం నేనెందుకు రావాలి? నీ మాట ఎందుకు వినాలి? నీకు నాకు ఉన్న అనుబంధం మన లోకానికి భార్యాభర్తలుగా కనిపించడం వరకే. అంతకు మించిన అనుబంధం మన మధ్య లేదు. ఒకరి మాట ఒకరు వినాలన్న నిబంధన లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు రావాలని లేదు, రాను. నువ్వు వెళ్ళటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రాధకు తల తిరిగిపోతోంది. కోపంతో ఉబికి వస్తున్న కన్నీటితో భర్త ఎదురుగా కూర్చోలేక బెడ్రూంలోకి వచ్చింది. మనసులో ఎన్నో ఆలోచనలు పాముల్లా మెరకలు తిరుగుతూ భయపెడుతున్నాయి. ఆయన నాకు దూరం అయ్యాడా? మా మధ్య ఎటువంటి అనుబంధం లేదా? అత్త మాట ఎలా అడగలుగుతున్నాడు? అనుబంధం సెక్స్తో ముడిపడి ఉంటుందా? సెక్స్ జీవితానికి అతి ముఖ్యమైన విషయమా? ఆయన సెక్స్కి ప్రాముఖ్యతనిస్తూ అది అందలేదని నా మీద విరక్తి పెంచుకుంటున్నారా? అమ్మ చెప్పిన మాటలు నిజమేనా? నేను చిరునవ్వుతో కనిపిస్తేనే చాలన్నట్లు నా కోసం తప్పించిపోయే ఆయన నాతో హనీమూన్కి రావటం ఇష్టం లేదంటున్నారు. ఆయనలో ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా వచ్చింది? నేను నా వ్యాపకంలో నేనేం పోగొట్టుకుంటున్నానో తెలుసుకోలేకపోయాను. హనీమూన్ కనగానే ఆయన సంతోషంతో పొంగిపోతారనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను, అన్నీ ఒక్క మాటతో తుడిచిపెట్టుకుపోయాయి. నేను చేసిన తప్పేమిటి? నా రచనలను పాఠకులు అభిమానించారు, నేను డబ్బు సంపాదించాను. ఆ పేరు నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తాను. బాధ్యతను మర్చిపోయి సినిమాలకు షికార్లకు తిరగకపోవటమేనా నేను చేసిన తప్పు? పెంపుడు కుక్క టైగర్తో హనీమూన్కి వెళ్ళాలా? ఆయన లేకుండా నేనెలా వెళ్ళగలను? ఆయనకి ఏ విషయంలోనూ నేను ప్రతిబద్ధకంగా లేను. ఆయన తాగుతున్నా తిరుగుతున్నా మౌనంగానే ఉంటున్నాను. ఇంతకంటే నేను మాత్రం ఏం చేయగలను? ఆయన వచ్చినా రాకపోయినా నేను వెళ్ళి తీరుతాను. నేనైనా అంత సిగ్గులేనిదే అంది అనుకుంటూ పడుకుంది. రవిచంద్ర అలా చాలా రాత్రి గడిచిపోయే వరకు అక్కడే కూర్చున్నాడు. ఎక్కడి నుంచో గడియారం 3 గంటలు కొట్టింది. చప్పుడు వినిపించింది. కనురెప్పలు బరువుగా మూతలు పడుతుంటే లేచి బెడ్రూంలోకి వెళ్ళి రాధ మంచం మీద పడుకోవాలనిపించక సోఫాలో పడుకున్నాడు. ప్రియా, నేనంటే నీకు చాలా ప్రేమ కదూ. ఈరోజు మీ మాటలు మీరు కొత్తగా కనిపిస్తున్నారు. ఉదయం నుంచి చూస్తున్నాను. ఎందుకంత కంగారుగా ఆందోళనగా ఉన్నారు? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏమిటి? నా మీద నీకు ప్రేముందా లేదా? మీది పసిపిల్లల మనస్తత్వం, ఆ విషయం మీకు తెలీదా? ప్రేమ లేకుండానే నన్ను నేను నీకు సమర్పించుకున్నానా? ఆఫీసులో ఉన్నంతసేపు ఇలాంటి ప్రశ్నలే వేశారు. అర్జెంటుగా మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇవే ప్రశ్నలు. నా కోసం ఏమైనా చేస్తావా? మీకోసం ప్రాణాలైనా ఇస్తాను, సరేనా? నాకు కావాల్సింది ప్రాణాలు కాదు, నేను చెప్పినట్టు వినటం. సరే, వింటాను. ప్రియా, అమెరికాలో మన ఫ్యాక్టరీ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మనిద్దరం అక్కడ ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. నీకు నాకు పాస్పోర్ట్ కూడా సంపాదించాను. ఇంతవరకు ఈ విషయం నీకు చెప్పబోటానికి కారణం ముందుగా తెలిస్తే నువ్వు మీ అమ్మ వాళ్ళతో చెప్తావేమో, వాళ్ళు అంగీకరిస్తారో లేదో అన్న భయంతో చెప్పలేదు. ప్రియా, రాధ నాతో విడాకులకి ఒప్పుకోదు. మామయ్య బ్రతికుండగా ఆ పని జరగనివ్వరు. ఆవేశంలో నేను చేసిన పొరపాటుకు ఇప్పుడు నీకు 3వ నెల. ఈ విషయం ఇంకో నెల పోతే నువ్వు దాచాలన్నా తాగదు. పెళ్లి కాకుండానే తల్లైన ఆడదాన్ని ఈ సమాజం ఎంత హీనంగా చూస్తుందో నాకు తెలుసు. అటువంటి దుస్థితి నీకు పట్టకూడదని మన ప్రేమ పాపఫలంగా ఎవరూ అసహించుకోకూడదని ఇలాంటి నిర్ణయానికి వచ్చాను. ఈ సంఘం కట్టుబాట్లు ఇద్దరి మనుషులను ఒక చోట చేర్చగలవు, కానీ 2 మనసులను కలపలేరు. రాధ మూలంగా నాకు, నా మూలంగా ఆమెకు ఎలాగూ సుఖం లేదు. అందుకే ఆమె ఇష్ట ప్రకారం ఆమె జీవితాన్ని గడుపుతుంది, నా ఇష్ట ప్రకారం నేను గడుపుతాను. ప్రియా,
నువ్విక్కడుంటే మీ అమ్మ నాన్నగారు నువ్వు చేసిన తప్పుకి లోకం వేసే నిందలకు ఎంత కుమిలిపోతారో ఆలోచించు. మనం అమెరికా వెళ్ళిపోయావనుకో, నువ్వు దూరం అయ్యావన్న బాధ కంటే నువ్వు కోరుకున్న వ్యక్తితో సుఖంగా ఉన్నావన్న తృప్తి వాళ్ళకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఆ బంగారం పంజరంలో ఉన్నంత వరకు నేను నీకు న్యాయం చెయ్యలేను. అందుకే అక్కడి నుంచి బయటపడుతున్నాను. నువ్వు నా నమ్మకాన్ని బొమ్మ చేయవద్దు. ధైర్యంతో ఈ ఏర్పాట్లన్నీ చేశాను. ఈ దేశానికి దూరంగా వెళ్ళిపోయి హాయిగా ఆనందంగా కోరుకున్న జీవితాన్ని అనుభవిద్దాం. ఇంకొక వారం రోజుల్లో మనం ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాం. అంతవరకు ఈ విషయాన్ని నువ్వు రహస్యంగా దాచాలి. రాధతో కలిసి హనీమూన్కి వెళ్ళలేదని మామయ్య కస్సు పుస్సుమంటున్నారు. రేపు గురువారం మా మద్రాసు ప్రయాణానికి టికెట్స్ కూడా రిజర్వ్ చేయించారు. ఉదయం ఆ గొడవ మూలగానే మనసంతా చిరాక్గా ఉంది. మన విషయం మామయ్యకి తెలిసింది. నన్ను మందలించలేక తెలివిగా మనిద్దరిని వేరు చేయడానికి ఈ ప్రయాణం ఏర్పాటు చేశారు. హనీమూన్ పేరుతో కొంతకాలం నీకు దూరంగా రాధకు దగ్గరగా ఉంటే నిన్ను మర్చిపోయి రాధకు దగ్గర అవుతారని ఆయన ఉద్దేశం. పగిలిన అర్థం, విరిగిన మనసు తిరిగి పూర్వపు అర్థాన్ని పొందలేదు. వాళ్ళు అమ్మా నాన్నగారుల మాటలకు మాటలు రాధకిప్పుడు వంట పట్టాయి. అందుకే నా విషయంలో అమితమైన శ్రద్ధ చూపిస్తూ ఇంటికెళ్ళిన దగ్గర నుంచి నన్ను అంటి పెట్టుకుని ఉంటోంది. ఒకప్పుడు ఆమె పొందు కోసం, ఆమె ప్రేమ కోసం తపించాను. అప్పుడు కీర్తి ప్రతిష్టల కోసం నన్ను నా ప్రేమను నిర్లక్ష్యం చేసి తన కాపురాన్ని తనే కూలదోసుకుంది. ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా మనసు నీ చుట్టూనే పరిభ్రమిస్తుంది. రాధ ఉనికినే భరించలేకపోతున్నాను. ఆమె ఇప్పుడు నాకు భారీగా కాకుండా శత్రువులా కనిపిస్తుంది. ఆమెకు దగ్గర కావటం, నీకు దూరం కావటం అన్నది ఈ జన్మకు జరగని పని. రాధ నేను తనతో రాలేదన్న పంతకు కొత్తి వాళ్ళ అమ్మ నాన్నగారితో కలిసి ఢిల్లీ ఆగ్రా వెళ్ళాలనుకుంటోంది. వాళ్ళు తిరిగి రాకముందే మనం అమెరికా వెళ్ళిపోదాం. ఫ్యాక్టరీ మేనేజర్ చాలా మంచివాడు, చాలా నమ్మకమైన వాడు. మామయ్య వచ్చేంత వరకు ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలన్నీ అతనే చూసుకుంటాడు. ఏమంటావు ప్రియా? అతని మాటలు వింటుంటే సంతోషమో బాధో తెలియని భావోద్రేకంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీప్రియకు గొంతు పెగిలి మాటలు బయటికి రాలేదు. మనసులో లక్ష అనుమానాలు, కోటి ప్రశ్నలు. నా నిర్ణయానికి బాధపడుతున్నావా? లేదు. మరి ఆ కళ్ళల్లో నీళ్ళెందుకు? బాధ కలిగినప్పుడే కాదు, సంతోషంలో కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంతకంటే మన ఇద్దరం కలిసి ఉండడానికి మార్గం లేదు ప్రియా. నా మాట విను, మనం వెళ్ళిపోతే నువ్వు లేచిపోయావని నలుగురు అనుకుంటారని బాధపడుతున్నావు కదూ. మనం వెళ్ళిన తర్వాత ఎవరు ఏమనుకుంటే మనకే, నలుగురు ఏమనుకుంటారో అనుకుంటే మనం ఏం చేయలేం. ప్రేమకు పిరికితనం పెద్ద శత్రువు. పిరికితనాన్ని జయిస్తే కానీ ప్రేమికులు సుఖపడలేరు. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటే నెలలు నిండుతున్నా నిన్ను చూసి నలుగురు నవ్వరా? ఆ అవమానం కంటే ఇది మంచిది కదా, చెప్పు ప్రియా. కానీ రాధ సాటి ఆడదానికి అన్యాయం చేయటం ఆ పైన అర్థోక్తితో ఆగిపోయింది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలో మానయ్యి, ఆమె నువ్వు అన్యాయం ఆమెకు నువ్వు అన్యాయం చేయటం ఏంటి? ఒకళ్ళని గురించి నువ్వు ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించుకో, సుఖపడతావు. అమ్మ నాన్నగారికి చెప్పకుండా వెళ్ళిపోతే నేనేమైపోయాను అన్న భయంతో వాళ్ళకు ఉండే ఆగిపోతుంది. అప్పా, నీకు ఎలా చెప్పాలి? వాళ్ళకి చెప్తే మనల్ని వెళ్ళనిస్తారా? మనం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉత్తరం ద్వారా అన్ని విషయాలు విపులంగా తెలుపుతాం. ఆ విషయాలని నేను చూసుకుంటాను కదా. నేను చెప్పినట్లు చేయటమే నీ పని. అనవసరమైన ఆలోచనలతో ఈ 4 రోజులు మనసు పాడు చేసుకోకు. నీకు అవసరం అనుకున్న వాటిని మాత్రమే సూట్ కేసులో సర్దుకుని నేను చెప్పిన టయానికి ఎయిర్పోర్ట్కి రా, మీ ఇష్టం. ఆఫీస్ నుంచి అర్జెంటుగా ఇంటికి రమ్మనమని మామయ్య ఫోన్ చేశారు, నేను వెళుతున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు ఆఫీసులో మాట్లాడుకుందాం అంటూ లేచాడు రవిచంద్ర. అతన్ని అనుసరించింది శ్రీప్రియ. రవిచంద్ర రాక కోసం ఎదురు చూస్తూ వరండాలోనే కూర్చున్నాడు రామారావు గారు. ఎందుకు అర్జెంటుగా రమ్మని కబురు చేశారు? ఆయనకు ఎదురుగా కూర్చుంటూ అడిగాడు రవిచంద్ర. రేపు సాయంత్రం ట్రైన్కు టికెట్స్ బుక్ చేయించాను. చేయి కూడా పుణ్యక్షేత్రాలు తిరిగొద్దామని గొడవ చేస్తుంటే తప్పక నేను కూడా బయలుదేరుతున్నాను. మేనేజర్తో మాట్లాడాను, బిజినెస్ విషయాలన్నీ అతడు చూసుకుంటాడు. అందరం కలిసి 1 నెల రోజులు అన్నీ తిరిగి ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూసొద్దాం. సారీ మావయ్య, నేను ముందే చెప్పానుగా నేను రానని. నీకున్న ఆటంకం ఏమిటి? నాకు ఆరోగ్యం బాగాలేదు. డాక్టర్ని కలిసావా? కలిశాను. ఏమన్నాడు? రాసిచ్చిన మందులు వాడమన్నాడు. అసలు జబ్బేమిటి? మూలవ్యాధి. 1 గంట సేపు స్థిరంగా ఒక చోట కూర్చోలేకపోతున్నాను, విపరీతమైన నడుము నొప్పి. అందుకే ప్రయాణం చేయలేక రానంటున్నాను అంటూ అబద్ధాన్ని అందంగా చెప్పేశాడు. ఇంకే జబ్బు పేరు చెప్పినా పర్వాలేదు రమ్మంటాడు, అందుకే మూలవ్యాధి అని చెప్పాడు. మేనేజర్ అదే వ్యాధితో బాధపడుతూ మందులు వాడుతున్నాడు. ఒకరోజు ఏదో సందర్భంలో మేనేజర్ ఆ విషయం రవిచంద్రతో చెప్పాడు. ఆ విషయం గుర్తొచ్చి సమయానికి చెప్పాడు.
రవిచంద్ర ఆ మాట చెప్పేసరికి రామారావు గారు నోరు మెదపలేకపోయారు. ఆయనకి రవిచంద్రను రాధను కలపాలని పంపాలని తప్ప తను చేయా వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. రాధ రానంటే ఒకటే గొడవ. ఆ బాధ భరించలేక ఆయన సరే అన్నారు. మూల వ్యాధితో బాధపడే రవిచంద్ర ప్రయాణం చేయలేడు. సరే అమ్మాయి జయ గొడవ చేస్తున్నారు, వాళ్ళని తీసుకుని నేను ఎల్లొస్తాను. అలాగే రోజు డాక్టర్ని కలిసి చెప్పిన ప్రకారం మందులు వాడు. అలాగే కూరలో కారం తగ్గించమని చెప్తాను అంట మనిషికి. ఈ వ్యాధికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. రోజు సాయంత్రం ఒక గ్లాస్ పలరసం తాగు. డాక్టర్ని కలవటం అశ్రద్ధ చేయకు. ముందు ఆరోగ్యం ముఖ్యం. మేము చెప్పినవన్నీ గుర్తున్నాయా? అన్నీ గుర్తున్నాయి అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. రాధ వాళ్ళమ్మ నాన్నగారితో కలిసి మద్రాసు వెళ్ళింది. రవిచంద్ర శ్రీప్రియ నాన్నగారిని కలుసుకుని అన్ని విషయాలు, ఏ ఒక్కటి దాచుకుండా శ్రీప్రియకు ప్రెగ్నెన్సీ విషయం, తామిద్దరు అమెరికా వెళ్ళిపోవడం అన్ని విపులంగా చెప్పాడు. కొద్ది నిమిషాల వరకు ఆయన షాక్ నుంచి తేరుకోలేకపోయారు. ఏమనాలో ఆయనకు అర్థం కాలేదు. శ్రీప్రియ గర్భవతి, ఈ స్థితిలో ఆమెను ఆపటం, రాధకు విడాకులు ఇవ్వమని ఇవ్వటం జరిగి రవిచంద్ర ఆమెను పెళ్లి చేసుకునేసరికి శ్రీప్రియ బిడ్డదల్లు కూడా అవుతుంది. అవమానాన్ని భరిస్తూ శ్రీప్రియ బ్రతకలేదు. వాళ్ళని వెళ్ళనిస్తే ఆమె అయినా సుఖపడుతుంది. మనిషి తోడు కావాల్సిన ఈ సమయంలో ఒంటరిగా అతనితో దేశం కాని దేశం పంపటానికి ఆయనకు మనసు ఒప్పటం లేదు. అలా అని ప్రయాణాన్ని ఆపి కూతుర్ని మరింత చిక్కులు పాలు చేయటంకి మనసు అంగీకరించడం లేదు. ఆలోచించడానికి కూడా శక్తి లేనట్లుగా ఆయన మనసు మొద్దుబారిపోయింది. ఆయన ఎటూ నిర్ణయించుకోలేక భార్యతో చెప్పారు. రాజేశ్వరి ఎంత చెప్పినా ముందు అంగీకరించలేదు. కూతురు భవిష్యత్తును ఆలోచించి చివరకు అంగీకరించక తప్పలేదు. రవిచంద్ర శ్రీప్రియ ప్రయాణం దగ్గర పడింది. ఆమెలో వచ్చిన శారీరకమైన మార్పులు పైకే కనిపిస్తున్నాయి. అత్యంత వైభవంగా పెళ్లి చేసి సకల లాంఛనాలతో సారే చీరలతో అత్తవారింటికి పంపించాల్సిన కూతురుని కన్నీటితో అవసరమైన వాటిని సూట్ కేసులో సర్ది ఏ ఆర్పాటాలు లేకుండా విమానం ఎక్కించాల్సి వచ్చింది. శ్రీప్రియ రవిచంద్ర అమెరికా వెళ్ళిపోయారు. రాధ వాళ్ళు టూర్ నుంచి ఇంకా రాలేదు. కూతురు అమెరికా వెళ్లడంతో రాజారావు గారు దంపతులకు కూడా కూతురు లేని ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు. శ్రీప్రియని కంటిపాపలా చూసుకున్నారు ఇంతకాలం. ఒక్కరోజు కూడా ఆమెను చూడకుండా ఉండేవారు కాదు. అటువంటిది శ్రీప్రియ లేకపోవడంతో ఇల్లంతా బోసిగా చిన్నపోయినట్టుగా ఉంది. ఎటు చూసినా కూతురు జ్ఞాపకాలే. అదీకాక శ్రీప్రియను గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకోవటం ఆయనకు భరించలేనంత బాధగా ఉంది. ఉన్న ఆస్తిపాస్తులన్నీ ఐరికాడికి తెగ నమ్మి డబ్బు చేసుకుని ఇల్లు మాత్రం ఉంచుకుని ఆ ఇంటిని 1000 రూపాయలకు అద్దెకిచ్చి భార్యను తీసుకుని బొంబాయిలో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. కాలచక్రంలో రోజులు వారాలుగా వారాలు నెలలుగా గడిచిపోతూ ఉంటాయి. ఎవరు నవ్వినా ఎవరు ఏడ్చినా తనకేమీ సంబంధం లేనట్టు నిరంతరం కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. మనిషి ఊహించనిది జరిగినప్పుడు విధి కర్మ దైవలీల అనుకుంటూ వేదాంత ధోరణికి అలవాటు పడతాడు. విధి ఒక మనిషిని ఒక్కసారి అందలో ఎక్కిస్తుంది. ఆ ఆనందం నుంచి తేరుకోకముందే ఆ అందలం మీద నుంచి అగాధానికి విసిరేస్తుంది. ఏడ్చేవాళ్లను నవ్వించటం, నవ్వేవాళ్లను ఏడిపించటం విధికి సరదా. విధి నుంచి తప్పించుకోవడం మానవ మాతృలకు సాధ్యం కాని పని. రాధ భర్త మీద కోపంతో పంతంతో కావాలని వాళ్ళమ్మ నాన్నగారిని తీసుకుని ఊళ్ళు తిరగాలని వెళ్ళింది. దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు, వారి చారిత్రకమైన పట్టణాలను తిరిగి చూసి ఇంటికి ప్రయాణమయ్యారు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో రామారావు గారు అక్కడికక్కడే మరణించారు. జయకు బలమైన దెబ్బలు తగిలాయి. రాధకు కుడికంటిలో గాజు ముక్క దిగబడింది. డ్రైవర్కు మాత్రం దెబ్బలు తగలలేదు. అతనే రాధను జయను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ భూమిలో పుట్టిన మనుషులు ఎవరు ఎవరికి రుణపడి ఉంటారో, ఎవరికి ఎవరు ఏమవుతారో ఆ భగవంతుడికే తెలియాలి. డ్రైవర్ రాంబాబు రామారావు గారింట్లో 25 సంవత్సరాలు నుంచి కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొడుకులు లేని రామారావు గారు తనంటే భయము భక్తి చూపించే రాంబాబుని కన్న కొడుకులా చూసేవారు. అతనికి పెళ్లి కూడా ఖర్చులనే భరించి ఆయనే చేశారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన ఎగిరి రోడ్డు మీద పడ్డప్పుడు ఆయన మీద వెనక నుంచి వస్తున్న లారీ వెళ్ళిపోయింది. ఆయన శరీరంలోని భాగాలన్నీ నజ్జునజ్జి అయిపోయాయి. శవాన్ని స్వంత ఊరు తీసుకురావడానికి కూడా వీల్లేకపోయింది. డ్రైవర్ ఇంటికి టెలిగ్రామ్ పంపించాడు. రవిచంద్ర లేకపోవడంతో ఆ టెలిగ్రామ్ అందుకుని మేనేజర్ గారు వచ్చారు. అతని సహాయంతో రామారావు గారి శవానికి దహనక్రియలు చేశాడు. రాధను జయను విశాఖపట్నం తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎప్పుడూ భర్తని వదిలి ఉండలేని జయ భర్త పోయిన తర్వాత అతని వదిలి బతకలేకపోయింది. భర్త మరణంతో రోజు రోజుకి కుంగిపోతున్న ఆమెకు బంతులు పనిచేయలేదు. డాక్టర్స్ ప్రయత్నం ఫలించలేదు. రామారావు గారు మరణించిన నెలన్న నిండకముందే ఆమె ఆత్మ భర్తను వెతుక్కుంటూ అనంతవాయువుల్లో కలిసిపోయింది. మేనేజర్ రవిచంద్ర శ్రీప్రియను తీసుకుని అమెరికా వెళ్ళిన విషయం
రాధకు చెప్పకుండా దాదాపు ఇన్ని రోజులు ఉంచి రవిచంద్ర అమెరికా వెళ్ళగానే అన్ని విషయాలతో మేనేజర్కు లెటర్ రాశాడు. రాధ భర్త తనను చూడటానికి రాలేదని పదే పదే అడగటంతో మేనేజర్ వ్యాపారం పని మీద బొంబాయి వెళ్ళాడని చెప్పాడు. రాధ కొడుకన్ను ఆపరేషన్ చేసి పూర్తిగా తొలగించి ఆ స్థానంలో గాజుకన్ను అమర్చారు. అమితంగా ప్రేమించే అమ్మ నాన్నగారు ఒక్క నెల తేడాతో పోవటంతో రాధ పిచ్చిదారులా తయారైంది. 2 నెలలు గడిచిన రవిచంద్ర ఇంటికి రాకపోవడంతో రాధకు అనుమానం వచ్చి మేనేజర్ నిలదీసి అడిగింది. దాంతో మేనేజర్కు అసలు విషయం చెప్పక తప్పలేదు. విషయం విన్న వెంటనే స్పృహ కోల్పోయింది. డ్రైవర్ మేనేజర్ ఆమెను కంటికి పాపలా చూసుకుంటున్నారు. డాక్టర్ చెప్పిన ప్రకారం మందులు వాడుతున్నారు. ఆమె మామూలు మనిషి చేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. చిన్నతరం నుంచి రవిచంద్రతో కలిసి ఆడుకుంది. అతనితో కలిసి బీచ్లో ఇసుకలో ఎన్నో పిచ్చిక్కూళ్ళు కట్టేది. చిన్నప్పుడు తనెంతో అందంగా పిచ్చిక్కూడు కడితే దాని కాలుతో తొక్కి పాడు చేసేవాడు రవిచంద్ర. ఇప్పుడు తన భవిష్యత్తునే నాశనం చేశాడు. చిన్నతరం నుంచి పెంచుకున్న ప్రేమ అతని పట్ల వయసు వచ్చిన తర్వాత ఆరాధనగా మారింది. ఆ ప్రేమ ఆ ఆరాధన అన్నీ మర్చిపోయి నా కలలన్నీ కళ్ళలు చేసి తన స్వార్థం తను చూసుకుని వెళ్ళిపోయాడు రవిచంద్ర. అమ్మ నాన్న చివరికి భర్త అందరూ నన్ను మోసం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తను మాత్రం ఎవరికీ కాని దానిలా ఎవరూ లేని దానిలా మిగిలిపోయింది అనుకుంటూ కుబిలి కుబిలి ఏడ్చింది. 2 నెలల తర్వాత భర్త నుంచి ఉత్తరం అందుకున్న రాధ ఆతృతగా విప్పి చదివింది. డియర్ రాధ, నీకు ఇలాంటి లెటర్ రాయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మనసులు దూరమైన తర్వాత మనుషులు కూడా దూరంగా ఉండటమే మంచిది. అందుకే నన్ను నన్నుగా ప్రేమించే శ్రీప్రియతో నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను. అలాగే నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అత్తయ్య మామయ్య పోయారని తెలిసింది. వాళ్ళు పోయిన తర్వాత నేను వచ్చి మాత్రం ప్రయోజనం ఏముంది? నా రాక అటు నీకు ఇటు శ్రీప్రియకు కూడా బాధ కలిగిస్తుంది. అదే కాక ఇప్పుడు శ్రీప్రియకు నెలలు నిండాయి. దేశం గారి దేశంలో ఆమెను ఒంటరిగా వదిలి ఎలా రాగలను? మన ఫ్యాక్టరీ మేనేజర్ చాలా మంచివాడు. అన్ని విషయాలు అతడు చూసుకుంటాడు. నీ జీవితాన్ని నువ్వు కోరుకునే విధంగా గడుపు. రచయిత్రగా నువ్వెంతో పేరు ప్రతిష్టలు సంపాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు రవిచంద్ర అని రాశాడు. మిమ్మల్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని దూరం చేసుకున్నాను. కానీ మీరు దూరం అయ్యారని మరో మగవాడిని నా జీవితంలోకి ఆహ్వానించేటంతటి అల్పురాలను అనుకున్నారా? మీరు నా మనసును నా వివేకాన్ని అర్థం చేసుకున్నట్లయితే నాకింత అన్యాయం చేసేవారు కాదు. 10 తరాల వరకు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది. రచయిత్రిగా నా స్థానాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో అందరి మాటలు లక్ష్యం పెట్టకుండా భర్తగా మిమ్మల్ని సుఖపెట్టకుండా నేను సుఖపడకుండా అనుభవించవలసిన వయసులో అన్ని సరదాలను దూరం చేసుకుని పగలు రాత్రి రచనా వ్యాసంగంలో మునిగిపోయాను. అహర్నిశలు పాఠకుల అభిమానం కోసం కృషి చేశాను. మానసికంగా దెబ్బతినటం, యాక్సిడెంట్లో కన్ను పోవడంతో రచనా వ్యాపకానికి దూరం అయ్యాను. ఇప్పుడు ఆ స్థానాన్ని మరో రచయిత్రి ఆక్రమించింది. కృత్రిమయమైన కీర్తి కోసం శాశ్వతమైన ఆనందాన్ని దూరం చేసుకున్నాను. తెలుసుకునేసరికి అందరూ నా నుంచి దూరం అయ్యారు. సాయంత్రం 5 గంటలైంది. ఆకాశంలో ఉదయం నుంచి మేఘాలు దట్టంగా పట్టుకున్నాయి. ఏ నిమిషానైనా వర్షం రావచ్చు అనిపిస్తోంది. 6 బయట లాడ్లో కూర్చుంది రాధ. రవిచంద్ర వెళ్ళిపోయిన తర్వాత రచనా వ్యాపకానికి పూర్తిగా దూరమైంది. లక్కత్త బంగ్లాలో ఒంటరిగా ఉండలేక నా ఆత్మీయులు కరువైన తర్వాత ఆత్మీయతను వెతుక్కుంటూ తను పోగొట్టుకున్న రవిచంద్రను పొందాలన్న తపనతో కన్నీటితో తనను క్షమించమని భర్త పాదాలను తడపాలన్న పశ్చాత్తాప హృదయంతో భర్తను వెతుక్కుంటూ మేనేజర్ను తోడుగా తీసుకుని అమెరికా వెళ్ళింది. ఎంతో ప్రేమగా ఆహ్వానించాడు రవిచంద్ర శ్రీప్రియ. రాధస్థానాన్ని రాధకి ఇవ్వడానికి శ్రీప్రియ మనస్ఫూర్తిగా సంతోషంగా అంగీకరించింది. రవిచంద్ర కూడా రాధను తమతో ఉండిపోమ్మని బ్రతిమాలాడు. శ్రీప్రియ రవిచంద్రులు ఎంతో అన్యాన్యంగా చిలకా కోరికల్లా హాయిగా గడుపుతున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రతి విషయంలోనూ ఆధారపడుతున్నారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు దూరం కాలేరని, అలా దూరమైన రోజున వాళ్ళు బ్రతకలేరని వాళ్ళ అన్యోన్యతను చూసిన తర్వాత అర్థమైంది రాధకు. శ్రీప్రియ తనకు వ్యతిరేకంగా మాట్లాడినా తన స్థానం తను కావాలని కోరుకునేదేమో. శ్రీప్రియ ఆ స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధపడేసరికి వాళ్ళు ప్రేమకు తన ప్రతిబంధకం కాకూడదనుకుంది. వాళ్ళ ఇద్దరు పిల్లలు రాజేష్, రమేష్ ఇద్దరు ఆరోగ్యంగా బుద్ధులు మూటగడుతూ రవిచంద్ర పోలికలను పుడికి పుచ్చుకొని అందంగా ఉన్నారు. రాధను భార్యాభర్తలిద్దరూ తమతోనే ఉండిపోమ్మని ఎంత ప్రతిమాలునా వినకుండా ఇండియా ప్రయాణమైంది. అన్నీ పోగొట్టుకున్న నేను నా భర్తకు ప్రతిరూపమైన రాజేష్ను నాతో తీసుకువెళ్ళి నా బాబును పెంచుకుంటూ బాబులో మిమ్మల్ని చూసుకుంటూ గడుపుతాను.
అని రాధ కన్నీటితో అడిగేసరికి కాదనలేకపోయారు. సంతోషంగా రాజేష్ను రాధతో పంపించారు. ఫ్యాక్టరీ విషయాలన్నీ మేనేజర్ ఎంతో నమ్మకంగా చూస్తున్నాడు. ప్రతి సంవత్సరం లాభంగా వచ్చిన డబ్బును రాజేష్ పేరుతో బ్యాంకులో దాస్తోంది. డ్రైవర్ రాంబాబు అతని భార్య రాధను కనిపెట్టుకుంటూ ఇంటి పనులు చూస్తున్నారు. ఇప్పుడు బాబుతోటితే రాధ లోకం. బాబును చూడకుండా ఒక్క నిమిషం కూడా గడపలేదు. ఉదయాన్నే బాబును నిద్ర లేపటం, స్నానం చేయించటం, టిఫిన్ తినిపించటం, బాబును కారులో కాన్వెంట్కి తీసుకెళ్లటం, మళ్ళీ కాన్వెంట్కి నుంచి తీసుకురావటం, ఈ పనులన్నీ ఇంట్లో నౌకర్లున్నా తనే స్వయంగా చేస్తోంది. మమ్మీ అన్న బాబు పిలుపుకు ఆలోచనల్లో నుంచి తేరుకుంది రాధ. మమ్మీ, ఇంద్రధనుస్సు ఎంత బాగుందో, 7 రంగులతో చాలా అందంగా ఉంది కదూ అని అడిగాడు ముద్దుగా. అవును బాబు, నీలాగే అందంగా ఉంది అంటూ బాబు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. కీర్తి కూడా అందమైన ఇంద్రధనుస్సు లాంటిదే. ఇంద్రధనుస్సు వర్షం రాబోయే ముందు కొద్ది నిమిషాలు కనిపించి దాని రంగులతో ఆకర్షించి కళ్ళకు విందు చేస్తుంది. వర్షం రాగానే కనిపించకుండా మాయమవుతుంది. కీర్తి కూడా అంతే. రావటం మొదలు పెడితే ఉధృతంగా వరదలా వస్తుంది. తర్వాత ఎలా వస్తుందో అలాగే పోతుంది. ఈ ఇంద్రధనుస్సులా మెరిసే కీర్తి కోసం నేను ఎంతో విలువైన జీవితాన్నే పోగొట్టుకున్నాను బాబు. లేకపోతే నీకు పెంపుడు తల్లిని కాదు, స్వంత తల్లినే అయ్యేదాన్ని, నా భర్తతో బిడ్డలతో హాయిగా బ్రతికేదాన్ని అనుకుంది మనసులో. ఆమె కళ్ళ నుంచి 2 వెచ్చటి కన్నీటి చుక్కలు జారి బాబు తల మీద పడ్డాయి. సమాప్తం.